గరీబ్ వానికి అంత అన్యాయం చేస్తాడా? గరీబోడు బిజినెస్ చేస్తారా? ఏం బిజినెస్? అప్పులు చేసి పెట్టిన అప్పుల నెంబర్లు కూడా ఇస్తాను. ఎట్లా వడ్డీలు కడుతున్నా, ఎట్లా ఇది అవుతుంది అనుకుంటారు మీరు? నేను అబద్ధం ఆడితే, నేను మన అబద్ధం ఆడితే మీ చెప్పు తీసుకొని కొట్ట అన్ని ఇస్తాను. ఏముండ్రు సార్, బాగున్నారు? మీరు ఇంత పెద్ద సాయం చేస్తున్నారు సార్? మీరు ఇంత పెద్ద ఆయనకు మళ్ళీ గట్ల మాట్లాడుతున్నారు మీరు? అంటే మా హక్కు మంత్రి ఇచ్చామంటారా ఇప్పుడు మీరు? నక్రేకల్లో టీఆర్ఎస్ ఎమ్మెల్యే చిరుమూర్తి లింగయ్య వివాదంలో చిక్కుకున్నారు. భూ లావాదేవీల విషయంలో ఓ రియల్టర్ను బెదిరించారు. వ్యాపారిని అసభ్య పదజాలంతో దూషించి అంతు చూస్తారని బెదిరించారు. ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మాట్లాడొద్దు మీరు పెద్దలు, అంటే మీ చేతులు అధికారం ఉందని నన్ను తొక్కేసి ముందుకుందామని అనుకుంటారా? ఎట్లా ఆస్తి ఎందుకు సార్? కాదు సార్, అయ్యో పెద్ద పని అని నేను అంటున్నానా? రెండు సార్లు చెప్పింది మాట్లాడుతాను కదా, చిన్న పంచాయతీ చెప్పలేకుండా. చిన్న పంచాయతీ నాకు కిందికి గతి లేదు సార్. నువ్వు నమ్ము నమ్మకో, నువ్వు ఏ గుళ్ళైనా ప్రమాణం చేస్తా, నాకు కిందికి గతి లేదు. నేను రోడ్ పాలు అయినా తినరా సార్? నా తినరా? మీరు ఆయనే తింటారా? మొత్తం ఇక అమ్ముకొని 70 లక్షలు సంపాదించుకున్నాడు నా తప్ప ఆయన తప్ప. అది లెక్క చూసినాక నన్ను గుర్తులేదాను. 70 లక్షల ఆ 70 లక్షల అక్షరాలు నేను చూపిస్తా ఈ 11 ప్లాట్ల మీద. నేను చూపిస్తా ఆయన నోటు ఆయన్నాడు ఎట్లా కమ్మిండో అడుగు. ఎన్ని మిగిలినాయి అడుగు? 1 లక్ష రూపాయలు తీసుకొని వచ్చి బయాన కడితే నేను అంత సాయం చేస్తే నాకు గరీబ్ వానికి అంత అన్యాయం చేస్తాడా? గరీబోడు బిజినెస్ చేస్తాడా? ఏం బిజినెస్? అప్పులు చేసి పెట్టిన అప్పుల నెంబర్లు కూడా ఇస్తాను. ఎట్లా వడ్డీలు కడుతున్నా, ఎట్లా ఇది అవుతుంది అనుకుంటారు మీరు? నేను అబద్ధం ఆడితే, నేను మన అబద్ధం ఆడితే మీ చెప్పు తీసుకొని కొట్ట అన్ని ఇస్తాను. ఏముండ్రు సార్, బాగున్నారు? మీరు ఇంత పెద్ద సాయం చేస్తున్నారు సార్? మీరు ఇంత పెద్ద ఆయనకు మళ్ళీ గట్ల మాట్లాడుతున్నారు మీరు? అంటే మా హక్కు మంత్రి ఇచ్చామంటారా ఇప్పుడు మీరు? నక్రేకల్లో టీఆర్ఎస్ ఎమ్మెల్యే చిరుమూర్తి లింగయ్య వివాదంలో చిక్కుకున్నారు. భూ లావాదేవీల విషయంలో ఓ రియల్టర్ను బెదిరించారు. వ్యాపారిని అసభ్య పదజాలంతో దూషించి అంతు చూస్తారని బెదిరించారు. ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఎవరిది ఇది ఉంటే అట్లుంటారు సార్? అట్లా మాట్లాడొద్దు మీరు పెద్దలు, అంటే మీ చేతులు అధికారం ఉందని నన్ను తొక్కేసి ముందుకుందామని అనుకుంటారా? ఎట్లా ఆస్తి ఎందుకు సార్? కాదు సార్, అయ్యో పెద్ద పని అని నేను అంటున్నానా? రెండు సార్లు చెప్పింది మాట్లాడుతాను కదా, చిన్న పంచాయతీ చెప్పలేకుండా. చిన్న పంచాయతీ అరే నాకు కిందికి గతి లేదు సార్. నువ్వు నమ్ము నమ్మకో, నువ్వు ఏ గుళ్ళైనా ప్రమాణం చేస్తా, నాకు కిందికి గతి లేదు. నేను రోడ్ పాలు అయినా తినరా సార్? నా తినరా? మీరు ఆయనే తింటారా? మొత్తం ఇక అమ్ముకొని 70 లక్షలు సంపాదించుకున్నాడు నా తప్ప ఆయన తప్ప. అది లెక్క చూసినాక నన్ను గుర్తులేదాను. 70 లక్షల ఆ 70 లక్షల అక్షరాలు నేను చూపిస్తా ఈ 11 ప్లాట్ల మీద. నేను చూపిస్తా ఆయన నోటు ఆయన్నాడు ఎట్లా కమ్మిండో అడుగు. ఎన్ని మిగిలినాయి అడుగు? 1 లక్ష రూపాయలు తీసుకొని వచ్చి బయాన కడితే నేను అంత సాయం చేస్తే నాకు గరీబ్ వానికి అంత అన్యాయం చేస్తాడా? గరీబోడు బిజినెస్ చేస్తాడా? ఏం బిజినెస్? అప్పులు చేసి పెట్టిన అప్పుల నెంబర్లు కూడా ఇస్తాను. ఎట్లా వడ్డీలు కడుతున్నా, ఎట్లా ఇది అవుతుంది అనుకుంటారు మీరు? నేను అబద్ధం ఆడితే, నేను మన అబద్ధం ఆడితే మీ చెప్పు తీసుకొని కొట్ట అన్ని ఇస్తాను. ఏముండ్రు సార్, బాగున్నారు? మీరు ఇంత పెద్ద సాయం చేస్తున్నారు సార్? మీరు ఇంత పెద్ద ఆయనకు మళ్ళీ గట్ల మాట్లాడుతున్నారు మీరు? అంటే మా హక్కు మంత్రి ఇచ్చామంటారా ఇప్పుడు మీరు?
నక్రెక్కల్లో టీఆర్ఎస్ ఎమ్మెల్యే చిరుమూర్తి లింగయ్య వివాదంలో చిక్కుకున్నారు. భూ లావాదేవీల విషయంలో ఒరియల్ టర్ను బెదిరించారు. వ్యాపారిని అసభ్య పదజాలంతో దూషించి అంతు చూస్తారని బెదిరించారు. ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అంటే మీ చేతుల అధికారం ఉందని నన్ను తొక్కేసి ముందుకుందామని అనుకుంటారా? ఎట్లా ఎందుకు సార్ పని కావాలని పెట్టిస్తాం మీకు పెద్ద పని ఏమన్నా? అరే కాదు సార్, అయ్యో పెద్ద పని అని నేను అంటున్నానా? చేస్తే రెండు సార్లు చెప్పింది మాట్లాడుతున్నావు కదా చిన్న పంచాయతీ దెబ్బ లేకుండా చిన్న పంచాయతీ. అరే నాకు కిందికి గతి లేదు సార్, నువ్వు నమ్ము నమ్మకు నువ్వు ఏ గుళ్ళైనా ప్రమాణం చేస్తా, నాకు కిందికి గతి లేదు. నేను రోడ్ పాలు అయినా విన్నారా సార్? నా తినరా, మీరు ఆయన తగ్గించారా? మొత్తం మీద అమ్ముకొని 70 లక్షలు సంపాదించుకున్నాడు. నా తప్ప ఆయన తప్ప అది లెక్క చూసినాక నన్ను కుట్టలేదాను. 70 లక్షల ఆ 70 లక్షల అక్షరాలు నేను చూపిస్తా ఈ 11 ప్లాట్ల మీద చూపిస్తా. ఆయన నోటు ఆయన ఎట్లా కమ్మిండో అడుగు, ఎన్ని మిగిలిన అడుగు. 1 లక్ష రూపాయలు తీసుకొని వచ్చి బయాన కడితే నేను అంత సాయం చేస్తే నాకు గరీబోనికి అంత అన్యాయం చేస్తాడా? గరీబోడు బిజినెస్ చేస్తారా? ఏం బిజినెస్? అప్పులు తెచ్చి పెట్టిన అప్పుల నెంబర్లు కూడా ఇస్తాను. ఎట్లా వడ్డీలు కడుతున్నా, ఎట్లా ఇది అవుతుంది అనుకోండి. నేను మన అబద్ధం మాట్లాడితే మీ చెప్పు తీసుకొని కొట్టాను. ఏముండ్రు సార్, బాగున్నారు? మీరు ఇంత పెద్దలు సాయం చేస్తున్నారు సార్? మీరు ఇంత పెద్దలు ఆయనకు మళ్ళీ గట్ల మాట్లాడుతున్నారు మీరు? అంటే మా హక్కు మీరు ఇచ్చామంటారా? ఇప్పుడు మీరు నక్రెక్కల్లో టీఆర్ఎస్ ఎమ్మెల్యే చిరుమూర్తి లింగయ్య వివాదంలో చిక్కుకున్నారు. భూ లావాదేవీల విషయంలో ఒరియల్ టర్ను బెదిరించారు. వ్యాపారిని అసభ్య పదజాలంతో దూషించి అంతు చూస్తారని బెదిరించారు. ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మాట్లాడొద్దు మీరు పెద్దలు, అంటే మీ చేతుల అధికారం ఉందని నన్ను తొక్కేసి ముందుకుందామని అనుకుంటారా? ఎట్లా ఎందుకు సార్ పని కావాలని పెట్టిస్తాం మీకు పెద్ద పని ఏమన్నా? అరే కాదు సార్, అయ్యో పెద్ద పని అని నేను అంటున్నానా? చేస్తే రెండు సార్లు చెప్పింది మాట్లాడుతున్నావు చిన్న పంచాయతీ దెబ్బ లేకుండా చిన్న పంచాయతీ. అరే నాకు కిందికి గతి లేదు సార్, నువ్వు నమ్ము నమ్మకు నువ్వు ఏ గుళ్ళైనా ప్రమాణం చేస్తా, నాకు కిందికి గతి లేదు. నేను రోడ్ పాలు అయినా విన్నారా సార్? నా తినరా, మీరు ఆయన తగ్గించారా? మొత్తం మీద అమ్ముకొని 70 లక్షలు సంపాదించుకున్నాడు. నా తప్ప ఆయన తప్ప అది లెక్క చూసినాక నన్ను కుట్టలేదాను. 70 లక్షల ఆ 70 లక్షల అక్షరాలు నేను చూపిస్తా ఈ 11 ప్లాట్ల మీద చూపిస్తా. ఆయన నోటు ఆయన ఎట్లా కమ్మిండో అడుగు, ఎన్ని మిగిలిన అడుగు. 1 లక్ష రూపాయలు తీసుకొని వచ్చి బయాన కడితే నేను అంత సాయం చేస్తే నాకు గరీబోనికి అంత అన్యాయం చేస్తాడా? గరీబోడు బిజినెస్ చేస్తాడా? ఏం బిజినెస్? అప్పులు తెచ్చి పెట్టిన అప్పుల నెంబర్లు కూడా ఇస్తాను. ఎట్లా వడ్డీలు కడుతున్నా, ఎట్లా ఇది అవుతుంది అనుకోండి. నేను మన అబద్ధం మాట్లాడితే మీ చెప్పు తీసుకొని కొట్టాను. ఏముండ్రు సార్, బాగున్నారు? మీరు ఇంత పెద్దలు సాయం చేస్తున్నా సార్? మీరు ఇంత పెద్దలు ఆయనకు మళ్ళీ గట్ల మాట్లాడుతున్నారు మీరు? అంటే మా హక్కు మీరు ఇచ్చామంటారా? ఇప్పుడు మీరు నక్రెక్కల్లో టీఆర్ఎస్ ఎమ్మెల్యే చిరుమూర్తి లింగయ్య వివాదంలో చిక్కుకున్నారు. భూ లావాదేవీల విషయంలో ఒరియల్ టర్ను బెదిరించారు. వ్యాపారిని అసభ్య పదజాలంతో దూషించి అంతు చూస్తారని బెదిరించారు. ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మాట్లాడొద్దు మీరు పెద్దలు, అంటే మీ చేతుల అధికారం ఉందని నన్ను తొక్కేసి ముందుకుందామని అనుకుంటారా? ఎట్లా ఎందుకు సార్ పని కావాలని పెట్టిస్తాం మీకు పెద్ద పని ఏమన్నా? కాదు సార్, అయ్యో పెద్ద పని అని నేను అంటున్నానా? చేస్తే
చిన్న పంచాయత్ అరే నాకు కిందికి గతి లేదు సార్ నువ్వు నమ్ము నమ్మకో నువ్వు ఏ గుళ్ళైనా ప్రమాణం చేస్తా నాకు కిందికి గతి లేదు నేను రోడ్ పాల అయినా విన్నారా సార్ నా దినర అమీర్ ఆయన దయించారా మొత్తం మీద అమ్ముకొని 70 లక్షలు సంపాదించుకున్నాడు నా తప్ప ఆయన తప్ప అది లెక్క చూసినాక నన్ను గుర్తులేదాను 70 లక్షల ఆ 70 లక్షల అక్షరాలు నన్ను చూపిస్తా ఈ 11 ప్లాట్ల మీద చూపిస్తా ఆయన నోట్ ఆయన ఎట్లా కమ్మిండో అడుగు ఎన్ని మిగిలినాయి అడుగు 1 లక్ష రూపాయలు తీసుకొని వచ్చి బయాన కడితే నేను అంత సాయం చేస్తే నాకు గరీబోనికి అంత అన్యాయం చేస్తాడా సార్ బాగున్నారు మీరు ఇంత పెద్దోళ్ళు సాయం చేస్తుందా సార్ మీరు ఇంత పెద్దోళ్ళు ఆయన మీరు అంటే మా హక్కు మీరు ఇచ్చేయమంటారా ఇప్పుడు మీరు నక్రేకల్లో టీఆర్ఎస్ ఎమ్మెల్యే చిరుమూర్తి లింగయ్య వివాదంలో చిక్కుకున్నారు. భూ లావాదేవీల విషయంలో ఓ రియల్టర్ను బెదిరించారు. వ్యాపారిని అసభ్య పదజాలంతో దూషించి అంతు చూస్తానని బెదిరించారు. ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అట్లా అంటే ఎవరు ఎవరిది ఇది ఉంటే అట్లా ఉంటారు సార్ అట్లా మాట్లాడొద్దు మీరు పెద్దలు అంటే మీ చేతిలో అధికారం ఉందని నన్ను తొక్కేసి ముందుకుందామని అనుకుంటారా ఎట్లా ఆస్తి అంటున్నా ఎందుకు సార్ పని కావాలని పెట్టిస్తాను మీకు పెద్ద పని ఏమన్నా అరే కాదు సార్ అయ్యో పెద్ద పని అని నేను అంటున్నానా చేస్తే చిన్న పంచాయత్ అరే నాకు కిందికి గతి లేదు సార్ నువ్వు నమ్ము నమ్మకో నువ్వు ఏ గుళ్ళైనా ప్రమాణం చేస్తా నాకు కిందికి గతి లేదు నేను రోడ్ పాల అయినా విన్నారా సార్ నా దినర అమీర్ ఆయన దయించారా మొత్తం మీద అమ్ముకొని 70 లక్షలు సంపాదించుకున్నాడు నా తప్ప ఆయన తప్ప అది లెక్క చూసినాక నన్ను గుర్తులేదాను 70 లక్షల ఆ 70 లక్షల అక్షరాలు నన్ను చూపిస్తా ఈ 11 ప్లాట్ల మీద చూపిస్తా ఆయన నోట్ ఆయన ఎట్లా కమ్మిండో అడుగు ఎన్ని మిగిలినాయి అడుగు 1 లక్ష రూపాయలు తీసుకొని వచ్చి బయాన కడితే నేను అంత సాయం చేస్తే నాకు గరీబోనికి అంత అన్యాయం చేస్తాడా ఎకరాలు అప్పులు తెచ్చిపెట్టిన అప్పుల నెంబర్లు కూడా ఇస్తాను ఎట్లా వడ్డీలు కడుతున్నా ఎట్లా ఇది అవుతుంది కనుక్కోవాలి మీరు నేను అవసరం మాత్రం నేనేమన్నా అబద్ధం ఆడితే మీ చెప్పు తీసుకొని కొట్టాను ఏముండ్రు సార్ బాగున్నారు మీరు ఇంత పెద్దోళ్ళు సాయం చేస్తుందా సార్ మీరు ఇంత పెద్దోళ్ళు ఆయనకు గట్లా మాట్లాడుతున్నారు మీరు అంటే మా హక్కు మీరు ఆయనకి ఇచ్చేయమంటారా ఇప్పుడు మీరు నక్రేకల్లో టీఆర్ఎస్ ఎమ్మెల్యే చిరుమూర్తి లింగయ్య వివాదంలో చిక్కుకున్నారు. భూ లావాదేవీల విషయంలో ఓ రియల్టర్ను బెదిరించారు. వ్యాపారిని అసభ్య పదజాలంతో దూషించి అంతు చూస్తారని బెదిరించారు. ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అట్లా అంటే ఎవరు ఎవరిది ఇది ఉంటే అట్లా ఉంటారు సార్ అట్లా మాట్లాడొద్దు మీరు పెద్దలు అంటే మీ చేతిలో అధికారం ఉందని నన్ను తొక్కేసి ముందుకుందామని అనుకుంటారా ఎట్లా ఆస్తి అంటున్నా ఎందుకు సార్ పని కావాలని పెట్టిస్తాను మీకు పెద్ద పని ఏమన్నా అరే కాదు సార్ అయ్యో పెద్ద పని అని నేను అంటున్నానా చేస్తే 2 సార్లు చెప్పింది మాట్లాడుతాను చిన్న పంచాయత్ చెప్పలేకుండా చిన్న పంచాయత్ అరే నాకు కిందికి గతి లేదు సార్ నువ్వు నమ్ము నమ్మకో నువ్వు ఏ గుళ్ళైనా ప్రమాణం చేస్తా నాకు కిందికి గతి లేదు నేను రోడ్ పాల అయినా విన్నారా సార్ నా దినర అమీర్ ఆయన దయించారా మొత్తం మీద అమ్ముకొని 70 లక్షలు సంపాదించుకున్నాడు నా తప్ప ఆయన తప్ప అది లెక్క చూసినాక నన్ను గుర్తులేదాను 70 లక్షల ఆ 70 లక్షల అక్షరాలు నన్ను చూపిస్తా ఈ 11 ప్లాట్ల మీద చూపిస్తా ఆయన నోట్ ఆయన ఎట్లా కమ్మిండో అడుగు ఎన్ని మిగిలినాయి అడుగు 1 లక్ష రూపాయలు తీసుకొని వచ్చి బయాన కడితే నేను అంత సాయం చేస్తే నాకు గరీబోనికి అంత అన్యాయం చేస్తాడా ఎకరాలు అప్పులు తెచ్చిపెట్టిన అప్పుల నెంబర్లు కూడా ఇస్తాను
ఎట్లా వడ్డీలు కడుతున్నా ఎట్లా ఇది అవుతుంది కనుకొంటారు మీరు. నేను అబద్ధం ఆడతా, నేను మన అబద్ధం ఆడితే మీ చెప్పు తీసుకొని కొట్టా అన్ని నేను ఏముండ్రు సార్ బాగున్నారు. మీరు ఇంత పెద్దోళ్ళు సాయం చేస్తుందా సార్? మీరు ఇంత పెద్దోళ్ళు ఆయనకు మళ్ళీ గట్ల మాట్లాడుతున్నారు మీరు. అంటే మా హక్కు మీకు ఇచ్చామంటారా ఇప్పుడు మీరు? నక్రేకల్లో టీఆర్ఎస్ ఎమ్మెల్యే చిరుమూర్తి లింగయ్య వివాదంలో చిక్కుకున్నారు. భూ లావాదేవీల విషయంలో ఓ రియల్టర్ను బెదిరించారు. వ్యాపారిని అసభ్య పదజాలంతో దూషించి అంతు చూస్తానని బెదిరించారు. ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పెద్దలు అంటే మీ చేతిలో అధికారం ఉందని నన్ను తొక్కేసి గుంజుకుందామని అనుకుంటారా? ఎట్లా ఆస్తి ఎందుకు సార్? పని కావాలని పెట్టిస్తాను మీకు. పెద్ద పని ఏమన్నా కాదు సార్. అయ్యో పెద్ద పని అని నేను అంటున్నానా? చేస్తే రెండు సార్లు చెప్పింది మాట్లాడుతున్నావు కదా చిన్న పంచాయతీ దెబ్బ లేకుండా. చిన్న పంచాయతీ అరే నాకు కిందికి గతి లేదు సార్. నువ్వు నమ్ము నమ్మకు నువ్వు ఏ గుళ్ళైనా ప్రమాణం చేస్తా. నాకు కిందికి గతి లేదు. నేను రోడ్ పాలు అయినా తినరా సార్? నా తినరా? మీరు ఆయనే తింటారా? మొత్తం ఇక అమ్ముకొని 70 లక్షలు సంపాదించుకున్నాడు. నా తప్ప ఆయన తప్ప అది లెక్క చూసినాక నన్ను చూపలేదాను. 70 లక్షలా? 70 లక్షలు అక్షరాలు నేను చూపిస్తా ఈ 11 ప్లాట్ల మీద చూపిస్తా. ఆయన నోటు ఆయన నాడు ఎట్లా కమ్మిండో అడుగు. ఎన్ని మిగిలినాయి అడుగు? 1 లక్ష రూపాయలు తీసుకొని వచ్చి బయాన కడితే నేను అంత సాయం చేస్తే నాకు గరీబోనికి అంత అన్యాయం చేస్తాడా? ఎకరాలు అప్పులు తెచ్చి పెట్టిన అప్పుల నెంబర్లు కూడా ఇస్తాను. ఎట్లా వడ్డీలు కడుతున్నా ఎట్లా ఇది అవుతుంది కనుకొంటారు మీరు? నేను అబద్ధం ఆడతా, నేను మన అబద్ధం ఆడితే మీ చెప్పు తీసుకొని కొట్టా అన్ని నేను ఏముండ్రు సార్ బాగున్నారు. మీరు ఇంత పెద్దోళ్ళు సాయం చేస్తుందా సార్? మీరు ఇంత పెద్దోళ్ళు ఆయనకు మళ్ళీ గట్ల మాట్లాడుతున్నారు మీరు. అంటే మా హక్కు మీకు ఆయనకి ఇచ్చామంటారా ఇప్పుడు మీరు? నక్రేకల్లో టీఆర్ఎస్ ఎమ్మెల్యే చిరుమూర్తి లింగయ్య వివాదంలో చిక్కుకున్నారు. భూ లావాదేవీల విషయంలో ఓ రియల్టర్ను బెదిరించారు. వ్యాపారిని అసభ్య పదజాలంతో దూషించి అంతు చూస్తానని బెదిరించారు. ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఎవరిది ఇది ఉంటే అట్లా ఉంటారు సార్? అట్లా మాట్లాడొద్దు మీరు పెద్దలు. అంటే మీ చేతిలో అధికారం ఉందని నన్ను తొక్కేసి గుంజుకుందామని అనుకుంటారా? ఎట్లా ఆస్తి ఎందుకు సార్? పని కావాలని పెట్టిస్తాను మీకు. పెద్ద పని ఏమన్నా కాదు సార్. అయ్యో పెద్ద పని అని నేను అంటున్నానా? చేస్తే రెండు సార్లు చెప్పింది మాట్లాడుతున్నావు చిన్న పంచాయతీ దెబ్బ లేకుండా. చిన్న పంచాయతీ అరే నాకు కిందికి గతి లేదు సార్. నువ్వు నమ్ము నమ్మకు నువ్వు ఏ గుళ్ళైనా ప్రమాణం చేస్తా. నాకు కిందికి గతి లేదు. నేను రోడ్ పాలు అయినా తినరా సార్? నా తినరా? మీరు ఆయనే తింటారా? మొత్తం ఇక అమ్ముకొని 70 లక్షలు సంపాదించుకున్నాడు. నా తప్ప ఆయన తప్ప అది లెక్క చూసినాక నన్ను చూపలేదాను. 70 లక్షలా? 70 లక్షలు అక్షరాలు నేను చూపిస్తా ఈ 11 ప్లాట్ల మీద చూపిస్తా. ఆయన నోటు ఆయన నాడు ఎట్లా కమ్మిండో అడుగు. ఎన్ని మిగిలినాయి అడుగు? 1 లక్ష రూపాయలు తీసుకొని వచ్చి బయాన కడితే నేను అంత సాయం చేస్తే నాకు గరీబోనికి అంత అన్యాయం చేస్తాడా? ఎకరాలు బిజినెస్ అప్పులు తెచ్చి పెట్టిన అప్పుల నెంబర్లు కూడా ఇస్తాను. ఎట్లా వడ్డీలు కడుతున్నా ఎట్లా ఇది అవుతుంది కనుకొంటారు మీరు? నేను అబద్ధం ఆడతా, నేను మన అబద్ధం ఆడితే మీ చెప్పు తీసుకొని కొట్టా అన్ని నేను ఏముండ్రు సార్ బాగున్నారు. మీరు ఇంత పెద్దోళ్ళు సాయం చేస్తుందా సార్? మీరు ఇంత పెద్దోళ్ళు ఆయనకు మళ్ళీ గట్ల మాట్లాడుతున్నారు మీరు. అంటే మా హక్కు మీకు ఆయనకి ఇచ్చామంటారా ఇప్పుడు మీరు? నక్రేకల్లో టీఆర్ఎస్ ఎమ్మెల్యే చిరుమూర్తి లింగయ్య వివాదంలో చిక్కుకున్నారు. భూ లావాదేవీల విషయంలో ఓ రియల్టర్ను బెదిరించారు. వ్యాపారిని అసభ్య పదజాలంతో దూషించి అంతు చూస్తానని బెదిరించారు. ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
సార్ సార్ ఇగో అట్లా అంటే ఇగో ఎవరి ఎవరిది ఇది ఉంటే అట్లా ఉంటారు సార్ అట్లా మాట్లాడవద్దు మీరు పెద్దలు అంటే మీ చేతిలో అధికారం ఉందని నన్ను తొక్కేసి ముందుకుందామని అనుకుంటారా ఎట్లా ఆస్తి ఎందుకు సార్ పని కావాలని పెట్టిస్తాను మీకు పెద్ద పని ఏమన్నా అరే కా సార్ అయ్యో పెద్ద పని అని నేను అంటున్నానా చిన్న పంచాయతీ అరే నాకు కిందికి గతి లేదు సార్ నువ్వు నమ్ము నమ్మకు నువ్వు ఏ గుళ్ళైనా ప్రమాణం చేస్తా నాకు కిందికి గతి లేదు నేను రోడ్ పాలు అయినా విన్నారా సార్ నా దినర అమీర్ ఆయన దయంటారా మొత్తం మీద అమ్ముకొని 70 లక్షలు సంపాదించుకున్నాడు నా తప్ప ఆయన తప్ప అది లెక్క చూసినాక నన్ను గుర్తులేదాను 70 లక్షల ఆ 70 లక్షలు అక్షరాలు నేను చూపిస్తా ఈ 11 ప్లాట్ల మీద చూపిస్తా ఆయన నోట్ ఆయన ఎట్లా కమ్మిండో అడుగు ఎన్ని మిగిలిన అడుగు 1 లక్ష రూపాయలు తీసుకొని వచ్చి బయాన కడితే నేను అంత సాయం చేస్తే నాకు గరీబోనికి అంత అన్యాయం చేస్తాడా అప్పులు చేసి అప్పుల నెంబర్లు కూడా ఇస్తాను ఎట్లా వడ్డీలు కడుతున్నా ఎట్లా ఇది అవుతుంది కనుక్కోండి నేను మన అబద్ధం ఆడితే మీ చెప్పు తీసుకొని కొట్టాను ఏముండ్రు సార్ బాగున్నారు మీరు ఇంత పెద్ద సాయం చేస్తున్నా సార్ మీరు ఇంత పెద్ద మళ్ళీ గట్ల మాట్లాడుతున్నారు మీరు అంటే మా హక్కు మీరు వాళ్ళకి ఇచ్చామంటారా ఇప్పుడు మీరు నక్రెక్కల్లో టీఆర్ఎస్ ఎమ్మెల్యే చిరుమూర్తి లింగయ్య వివాదంలో చిక్కుకున్నారు. భూ లావాదేవీల విషయంలో ఓరియల్టర్ను బెదిరించారు. వ్యాపారిని అసభ్య పదజాలంతో దూషించి అంతు చూస్తానని బెదిరించారు. ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అట్లా అంటే ఇగో ఎవరి ఎవరిది ఇది ఉంటే అట్లా ఉంటారు సార్ అట్లా మాట్లాడవద్దు మీరు పెద్దలు అంటే మీ చేతిలో అధికారం ఉందని నన్ను తొక్కేసి ముందుకుందామని అనుకుంటారా ఎట్లా ఆస్తి ఎందుకు సార్ పని కావాలని పెట్టిస్తాను మీకు పెద్ద పని ఏమన్నా అరే కా సార్ అయ్యో పెద్ద పని అని నేను అంటున్నానా చిన్న పంచాయతీ అరే నాకు కిందికి గతి లేదు సార్ నువ్వు నమ్ము నమ్మకు నువ్వు ఏ గుళ్ళైనా ప్రమాణం చేస్తా నాకు కిందికి గతి లేదు నేను రోడ్ పాలు అయినా విన్నారా సార్ నా దినర అమీర్ ఆయన దయంటారా మొత్తం మీద అమ్ముకొని 70 లక్షలు సంపాదించుకున్నాడు నా తప్ప ఆయన తప్ప అది లెక్క చూసినాక నన్ను గుర్తులేదాను 70 లక్షల ఆ 70 లక్షల అక్షరాలు నేను చూపిస్తా ఈ 11 ప్లాట్ల మీద చూపిస్తా ఆయన నోట్ ఆయన ఎట్లా కమ్మిండో అడుగు ఎన్ని మిగిలిన అడుగు 1 లక్ష రూపాయలు తీసుకొని వచ్చి బయాన కడితే నేను అంత సాయం చేస్తే నాకు గరీబోనికి అంత అన్యాయం చేస్తాడా ఎకరాలు బిజినెస్ అప్పులు చేసి అప్పుల నెంబర్లు కూడా ఇస్తాను ఎట్లా వడ్డీలు కడుతున్నా ఎట్లా ఇది అవుతుంది కనుక్కోండి మీరు నేను అబద్ధం ఆడితే నేను మన అబద్ధం ఆడితే మీ చెప్పు తీసుకొని కొట్టాను ఏముండ్రు సార్ బాగున్నారు మీరు ఇంత పెద్ద సాయం చేస్తున్నా సార్ మీరు ఇంత పెద్ద మళ్ళీ గట్ల మాట్లాడుతున్నారు మీరు అంటే మా హక్కు మీరు వాళ్ళకి ఇచ్చామంటారా ఇప్పుడు మీరు నక్రెక్కల్లో టీఆర్ఎస్ ఎమ్మెల్యే చిరుమూర్తి లింగయ్య వివాదంలో చిక్కుకున్నారు. భూ లావాదేవీల విషయంలో ఓరియల్టర్ను బెదిరించారు. వ్యాపారిని అసభ్య పదజాలంతో దూషించి అంతు చూస్తానని బెదిరించారు. ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అట్లా అంటే ఇగో ఎవరి ఎవరిది ఇది ఉంటే అట్లా ఉంటారు సార్ అట్లా మాట్లాడవద్దు మీరు పెద్దలు అంటే మీ చేతిలో అధికారం ఉందని నన్ను తొక్కేసి ముందుకుందామని అనుకుంటారా ఎట్లా ఆస్తి ఎందుకు సార్ పని కావాలని పెట్టిస్తాను మీకు పెద్ద పని ఏమన్నా అరే కా సార్ అయ్యో పెద్ద పని అని నేను అంటున్నానా చిన్న పంచాయతీ అరే నాకు కిందికి గతి లేదు సార్ నువ్వు నమ్ము నమ్మకు నువ్వు ఏ గుళ్ళైనా ప్రమాణం చేస్తా నాకు కిందికి గతి లేదు నేను రోడ్ పాలు అయినా విన్నారా సార్ నా దినర అమీర్ ఆయన దయంటారా మొత్తం మీద అమ్ముకొని 70 లక్షలు సంపాదించుకున్నాడు నా తప్ప ఆయన తప్ప అది లెక్క చూసినాక నన్ను గుర్తులేదాను 70 లక్షల ఆ 70 లక్షల అక్షరాలు నేను చూపిస్తా ఈ 11 ప్లాట్ల మీద చూపిస్తా ఆయన నోట్ ఆయన ఎట్లా కమ్మిండో అడుగు
ఎన్ని మిగిలినాయి అడుగు. 1 లక్ష రూపాయలు తీసుకొని వచ్చి బయాన కడితే నేను అంత సాయం చేస్తే నాకు గరీబోనికి అంత అన్యాయం చేస్తాడా? గరీబోడు బిజినెస్ చేస్తాడా? ఏం బిజినెస్? అప్పులు తెచ్చిన అప్పుల నెంబర్లు కూడా ఇస్తాను. ఎట్లా వడ్డీలు కడుతున్నా, ఎట్లా ఇది అవుతుంది అనుకోండి. నేను అబద్ధం ఆడితే, నేను మన అబద్ధం ఆడితే నీ చెప్పు తీసుకొని కొట్ట. ఏముండ్రు సార్, బాగున్నారు. మీరు ఇంత పెద్ద సాయం చేస్తుందా సార్? మీరు ఇంత పెద్ద ఆయనకు మళ్ళీ గట్ల మాట్లాడుతున్నారు మీరు. అంటే మా హక్కులు ఇచ్చామంటారా ఇప్పుడు మీరు? నక్రేకల్లో టీఆర్ఎస్ ఎమ్మెల్యే చిరుమూర్తి లింగయ్య వివాదంలో చిక్కుకున్నారు. భూ లావాదేవీల విషయంలో ఓ రియల్టర్ను బెదిరించారు. వ్యాపారిని అసభ్య పదజాలంతో దూషించి అంతు చూస్తానని బెదిరించారు. ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మాట్లాడొద్దు మీరు పెద్దలు. అంటే మీ చేతులు అధికారం ఉందని నన్ను తొక్కేసి గుండుకుందామని అనుకుంటారా? ఎట్లా ఆస్తి ఎందుకు సార్? కా సార్, అయ్యో పెద్ద పని అని నేను అంటున్నానా? రెండుసార్లు చెప్పింది మాట్లాడతాను. చిన్న పంచాయతీ దెబ్బ లేకుండా చిన్న పంచాయతీ. అరే నాకు కిందికి గతి లేదు సార్. నువ్వు నమ్ము నమ్మకో, నువ్వు ఏ గుళ్ళైనా ప్రమాణం చేస్తా. నాకు కిందికి గతి లేదు. నేను రోడ్ పాలు అయినా తినరా సార్? నా తినరా? మీరు ఆయనే తగ్గింటారా? మొత్తం ఇక అమ్ముకొని 70 లక్షలు సంపాదించుకున్నాడు. నా తప్ప ఆయన తప్ప లెక్క చూసినాక నన్ను గుర్తులేదాను. 70 లక్షల అక్షరాలు నేను చూపిస్తా ఈ 11 ప్లాట్ల మీద. నేను చూపిస్తా ఆయన నోట్ ఆయన ఎట్లా కమ్మిండో అడుగు. ఎన్ని మిగిలినాయి అడుగు. 1 లక్ష రూపాయలు తీసుకొని వచ్చి బయాన కడితే నేను అంత సాయం చేస్తే నాకు గరీబోనికి అంత అన్యాయం చేస్తాడా? గరీబోడు బిజినెస్ చేస్తాడా? ఏం బిజినెస్? అప్పులు తెచ్చిన అప్పుల నెంబర్లు కూడా ఇస్తాను. ఎట్లా వడ్డీలు కడుతున్నా, ఎట్లా ఇది అవుతుంది అనుకోండి. నేను మన అబద్ధం ఆడితే నీ చెప్పు తీసుకొని కొట్టాను. ఏముండ్రు సార్, బాగున్నారు. మీరు ఇంత పెద్ద సాయం చేస్తుందా సార్? మీరు ఇంత పెద్ద ఆయనకు మళ్ళీ గట్ల మాట్లాడుతున్నారు మీరు. అంటే మా హక్కులు ఇచ్చాడు ఇచ్చామంటారా ఇప్పుడు మీరు? నక్రేకల్లో టీఆర్ఎస్ ఎమ్మెల్యే చిరుమూర్తి లింగయ్య వివాదంలో చిక్కుకున్నారు. భూ లావాదేవీల విషయంలో ఓ రియల్టర్ను బెదిరించారు. వ్యాపారిని అసభ్య పదజాలంతో దూషించి అంతు చూస్తానని బెదిరించారు. ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఎవరిది ఇది ఉంటే అట్లుంటారు సార్? అట్లా మాట్లాడొద్దు మీరు పెద్దలు. అంటే మీ చేతులు అధికారం ఉందని నన్ను తొక్కేసి గుండుకుందామని అనుకుంటారా? ఎట్లా ఆస్తి ఎందుకు సార్? కా సార్, అయ్యో పెద్ద పని అని నేను అంటున్నానా? రెండుసార్లు చెప్పింది మాట్లాడుతున్నావు చిన్న పంచాయతీ దెబ్బ లేకుండా. చిన్న పంచాయతీ? అరే నాకు కిందికి గతి లేదు సార్. నువ్వు నమ్ము నమ్మకో, నువ్వు ఏ గుళ్ళైనా ప్రమాణం చేస్తా. నాకు కిందికి గతి లేదు. నేను రోడ్ పాలు అయినా తినరా సార్? నా తినరా? మీరు ఆయనే తగ్గింటారా? మొత్తం ఇక అమ్ముకొని 70 లక్షలు సంపాదించుకున్నాడు. నా తప్ప ఆయన తప్ప లెక్క చూసినాక నన్ను గుర్తులేదాను. 70 లక్షల అక్షరాలు నేను చూపిస్తా ఈ 11 ప్లాట్ల మీద. నేను చూపిస్తా ఆయన నోట్ ఆయన ఎట్లా కమ్మిండో అడుగు. ఎన్ని మిగిలినాయి అడుగు. 1 లక్ష రూపాయలు తీసుకొని వచ్చి బయాన కడితే నేను అంత సాయం చేస్తే నాకు గరీబోనికి అంత అన్యాయం చేస్తాడా? గరీబోడు బిజినెస్ చేస్తాడా? ఏం బిజినెస్? అప్పులు తెచ్చిన అప్పుల నెంబర్లు కూడా ఇస్తాను. ఎట్లా వడ్డీలు కడుతున్నా, ఎట్లా ఇది అవుతుంది అనుకోండి. నేను మన అబద్ధం ఆడితే నీ చెప్పు తీసుకొని కొట్టాను. ఏముండ్రు సార్, బాగున్నారు. మీరు ఇంత పెద్ద సాయం చేస్తుందా సార్? మీరు ఇంత పెద్ద ఆయనకు మళ్ళీ గట్ల మాట్లాడుతున్నారు మీరు. అంటే మా హక్కులు ఇచ్చాడు ఇచ్చామంటారా ఇప్పుడు మీరు?
నక్రకల్లో టీఆర్ఎస్ ఎమ్మెల్యే చిరుమూర్తి లింగయ్య వివాదంలో చిక్కుకున్నారు. భూ లావాదేవీల విషయంలో ఓ రియల్టర్ను బెదిరించారు. వ్యాపారిని అసభ్య పదజాలంతో దూషించి అంతు చూస్తారని బెదిరించారు. ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయ్యో పెద్ద పని అని నేను అంటున్నానా? చిన్న పంచాయతీ అరే నాకు కిందికి గతి లేదు సార్. నువ్వు నమ్ము నమ్మకో, నువ్వు ఏ గుళ్ళైనా ప్రమాణం చేస్తా. నాకు కిందికి గతి లేదు, నేను రోడ్ పాలు అయినా తినరా సార్? నా తినరా? మీరు ఆయన తింటారా? మొత్తం ఇక అమ్ముకొని 70 లక్షలు సంపాదించుకున్నాడు. నా తప్ప ఆయన తప్ప లెక్క చూసినాక నన్ను కుట్టేదాన్ని. 70 లక్షల అక్షరాలు నేను చూపిస్తా ఈ 11 ప్లాట్ల మీద చూపిస్తా. ఆయన నోటి ఆయన ఎట్లా కమ్మిండో అడుగు. ఎన్ని మిగిలిన అడుగు? 1 లక్ష రూపాయలు తీసుకొని వచ్చి బయాన కడితే నేను అంత సాయం చేస్తే నాకు గరీబోనికి అంత అన్యాయం చేస్తాడా? ఎకరాలు అప్పులు చేసి పెట్టిన అప్పుల నెంబర్లు కూడా ఇస్తాను. ఎట్లా వడ్డీలు కడుతున్నా? ఎట్లా ఇది అవుతుంది అనుకోండి సార్. మీరు నేను అబద్ధం మాట్లా నేను మన అబద్ధం ఆడితే మీ చెప్పు తీసుకొని కొట్టాను. ఏముండ్రు సార్, బాగున్నారు? మీరు ఇంత పెద్ద సాయం చేస్తున్నారు సార్? మీరు ఇంత పెద్ద మళ్ళా గట్ల మాట్లాడుతున్నారు మీరు? అంటే మా హక్కు మీరు ఇచ్చామంటారా ఇప్పుడు? మీరు నక్రకల్లో టీఆర్ఎస్ ఎమ్మెల్యే చిరుమూర్తి లింగయ్య వివాదంలో చిక్కుకున్నారు. భూ లావాదేవీల విషయంలో ఓ రియల్టర్ను బెదిరించారు. వ్యాపారిని అసభ్య పదజాలంతో దూషించి అంతు చూస్తారని బెదిరించారు. ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మాట్లాడొద్దు మీరు పెద్దలు. అంటే మీ చేతిలో అధికారం ఉందని నన్ను తొక్కేసి ముందుకుందామని అనుకుంటారా? ఎట్లా ఆస్తి ఎందుకు సార్? కాదు సార్, అయ్యో పెద్ద పని అని నేను అంటున్నానా? చిన్న పంచాయతీ నాకు కిందికి గతి లేదు సార్. నువ్వు నమ్ము నమ్మకో, నువ్వు ఏ గుళ్ళైనా ప్రమాణం చేస్తా. నాకు కిందికి గతి లేదు, నేను రోడ్ పాలు అయినా తినరా సార్? నా తినరా? మీరు ఆయన తింటారా? మొత్తం ఇక అమ్ముకొని 70 లక్షలు సంపాదించుకున్నాడు. నా తప్ప ఆయన తప్ప లెక్క చూసినాక నన్ను కుట్టేదాన్ని. 70 లక్షల అక్షరాలు నేను చూపిస్తా ఈ 11 ప్లాట్ల మీద చూపిస్తా. ఆయన నోటి ఆయన ఎట్లా కమ్మిండో అడుగు. ఎన్ని మిగిలిన అడుగు? 1 లక్ష రూపాయలు తీసుకొని వచ్చి బయాన కడితే నేను అంత సాయం చేస్తే నాకు గరీబోనికి అంత అన్యాయం చేస్తాడా? అప్పులు చేసి పెట్టిన అప్పుల నెంబర్లు కూడా ఇస్తాను. ఎట్లా వడ్డీలు కడుతున్నా? ఎట్లా ఇది అవుతుంది అనుకోండి సార్. మీరు నేను అబద్ధం మాట్లా నేను మన అబద్ధం మాట్లా మీ చెప్పు తీసుకొని కొట్టాను. ఏముండ్రు సార్, బాగున్నారు? మీరు ఇంత పెద్ద సాయం చేస్తున్నా సార్? మీరు ఇంత పెద్ద మళ్ళా గట్ల మాట్లాడుతున్నారు మీరు? అంటే మా హక్కు మీరు ఇచ్చామంటారా ఇప్పుడు? మీరు నక్రకల్లో టీఆర్ఎస్ ఎమ్మెల్యే చిరుమూర్తి లింగయ్య వివాదంలో చిక్కుకున్నారు. భూ లావాదేవీల విషయంలో ఓ రియల్టర్ను బెదిరించారు. వ్యాపారిని అసభ్య పదజాలంతో దూషించి అంతు చూస్తారని బెదిరించారు. ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మాట్లాడొద్దు మీరు పెద్దలు. అంటే మీ చేతిలో అధికారం ఉందని నన్ను తొక్కేసి ముందుకుందామని అనుకుంటారా? ఎట్లా ఆస్తి ఎందుకు సార్? కాదు సార్, అయ్యో పెద్ద పని అని నేను అంటున్నానా? చిన్న పంచాయతీ అరే నాకు కిందికి గతి లేదు సార్. నువ్వు నమ్ము నమ్మకో, నువ్వు ఏ గుళ్ళైనా ప్రమాణం చేస్తా. నాకు కిందికి గతి లేదు, నేను రోడ్ పాలు అయినా తినరా సార్?
నా తినరా మీరు ఆయనే తింటారా మొత్తం ఇక అమ్ముకొని 70 లక్షలు సంపాదించుకున్నాడు నా తప్ప ఆయన తప్ప లెక్క చూసినాక నన్ను గుర్తులేదాను 70 లక్షలా 70 లక్షలు అక్షరాలు నన్ను చూపిస్తా ఈ 11 ప్లాట్ల మీద చూపిస్తా ఆయన నోట్ ఆయన ఎట్లా కమ్మిండో అడుగు ఎన్ని మిగిలినాయి అడుగు 1 లక్ష రూపాయలు తీసుకొని వచ్చి బయాన కడితే నేను అంత సాయం చేస్తే నాకు గరీబోనికి అంత అన్యాయం చేస్తాడా सर बागर इतना सायन सर इतना నక్రకల్లో టిఆర్ఎస్ ఎమ్మెల్యే చిరుమూర్తి లింగయ్య వివాదంలో చిక్కుకున్నారు. భూ లావాదేవీల విషయంలో ఓ రియల్టర్ను బెదిరించారు. వ్యాపారిని అసభ్య పదజాలంతో దూషించి అంతు చూస్తారని బెదిరించారు. ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. अयो पने अरे गति नमको नुना प्रमाण सेना गति रोड पाल आईना सर ना तिना आयने तिंटारा मोतम अम्मको 70 लक्षल संपादा ना तप आये तप चूस ना 70 लक्षल अक्षरा चूपस्ता 11 प्लाट्ल मीद चूपस् आये नोट आये कमिंडो अड़ ఎన్ని మిగిలినాయి అడుగు 1 లక్ష రూపాయలు తీసుకొని వచ్చి బయాన కడితే నేను అంత సాయం చేస్తే నాకు గరీబోనికి అంత అన్యాయం చేస్తాడా ఎట్లా వడ్డీలు కడుతున్నా ఎట్లా ఇది అవుతుంది కనుక్కోవాలి మీరు నేను అవత మాట నక్రకల్లో టిఆర్ఎస్ ఎమ్మెల్యే చిరుమూర్తి లింగయ్య వివాదంలో చిక్కుకున్నారు. భూ లావాదేవీల విషయంలో ఓ రియల్టర్ను బెదిరించారు. వ్యాపారిని అసభ్య పదజాలంతో దూషించి అంతు చూస్తారని బెదిరించారు. ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అంటే అధికారం ఉందని నన్ను తొక్కేసి ముందుకుందామని అనుకుంటారా ఎట్లా ఎందుకు సార్ కా సార్ అయ్యో పెద్ద పని అని నేను అంటున్నానా చిన్న పంచాయతీ అరే నా కిందికి గతి లేదు సార్ నువ్వు నమ్ము నమ్మకు నువ్వు ఏ గుళ్ళైనా ప్రమాణం చేస్తా నా కిందికి గతి లేదు నేను రోడ్ పాల అయినా తినరా సార్ నా తినరా మీరు ఆయనే తింటారా మొత్తం ఇక అమ్ముకొని 70 లక్షలు సంపాదించుకున్నాడు నా తప్ప ఆయన తప్ప లెక్క చూసినాక నన్ను గుర్తులేదాను 70 లక్షలు అక్షరాలు నన్ను చూపిస్తా ఈ 11 ప్లాట్ల మీద ఆయన నోట్ ఆయన ఎట్లా కమ్మిండో అడుగు ఎన్ని మిగిలినాయి అడుగు 1 లక్ష రూపాయలు తీసుకొని వచ్చి బయాన కడితే నేను అంత సాయం చేస్తే నాకు గరీబోనికి అంత అన్యాయం చేస్తాడా ఎట్లా వడ్డీలు కడుతున్నా ఎట్లా ఇది అవుతుంది కనుక్కోవాలి మీరు నేను అవత మాట
నేను మన అబద్ధం మాట్లాడితే నీ చెప్పు తీసుకొని కొట్టా అన్నీ నేను ఇస్తాను నాన్న పీటబ్బ నిన్ను కొంత చెట్టుగా చెప్పుకోరాదు కానీ అరే ఏముండ్రు సార్ బాగున్నారు మీరు ఇంత పెద్దలు సాయం చేస్తుగా సార్ మీరు ఇంత పెద్దలు ఆయనకు మళ్ళీ సంతరంగా ఇక్కడికి వచ్చారు మాకు తెప్పించి పెడతా మళ్ళీ గట్ల మాట్లాడుతున్నారు మీరు అంటే నా హక్కులు వాళ్ళకి ఇచ్చామంటారా ఇప్పుడు మీరు తొక్కిర్చి పెడతా మళ్ళా నక్రేకల్లో టీఆర్ఎస్ ఎమ్మెల్యే చిరుమూర్తి లింగయ్య వివాదంలో చిక్కుకున్నారు. భూ లావాదేవీల విషయంలో ఓరియల్ టర్ను బెదిరించారు. వ్యాపారిని అసభ్య పదజాలంతో దూషించి అంతు చూస్తానని బెదిరించారు. ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పెద్దలు అంటే మీ చేతిలో అధికారం ఉందని నన్ను తొక్కేసి ముందుకుందామని అనుకుంటారా? ఎట్లా ఆస్తి ఎందుకు సార్ పని కావాలని పెట్టిస్తాను మీకు పెద్ద పని ఏమన్నా కాదు సార్ అయ్యో పెద్ద పని అని నేను అంటున్నానా చేస్తే రెండు సార్లు చెప్పింది మాట్లాడతాను చిన్న పంచాయతీ దెబ్బ లేకుండా చిన్న పంచాయతీ అరే నాకు కిందికి గతి లేదు సార్ నువ్వు నమ్ము నమ్మకో నువ్వు ఏ గుళ్ళైనా ప్రమాణం చేస్తా నాకు కిందికి గతి లేదు నేను రోడ్ పాలు అయినా విన్నారా సార్ నా దినర మీద ఆయనే దయ్యంటారా మొత్తం మీద అమ్ముకొని 70 లక్షలు సంపాదించుకున్నాడు నా తప్ప ఆయన తప్ప అది లెక్క చూసినాక నన్ను కుట్టలేదాను 70 లక్షల ఆ 70 లక్షల అక్షరాలు నన్ను చూపిస్తా ఈ 11 ప్లాట్ల మీద చూపిస్తా ఆయన నోటు ఆయన ఎట్లా కమ్మిండో అడుగు ఎన్ని మిగిలినాయి అడుగు 1 లక్ష రూపాయలు తీసుకొని వచ్చి బయాన కడితే నేను అంత సాయం చేస్తే నాకు గరీబోనికి అంత అన్యాయం చేస్తాడా ఎట్లా వడ్డీలు కడుతున్నా ఎట్లా ఇది అవుతుంది నేను మన అబద్ధం ఆడితే మీ చెప్పు తీసుకొని కొట్టా చెప్పుకోరాదు అరే ఏముండ్రు సార్ బాగున్నారు మీరు ఇంత పెద్దలు సాయం చేస్తుగా సార్ మీరు ఇంత పెద్దలు ఆయనకు మళ్ళీ గట్ల మాట్లాడుతున్నారు మీరు అంటే నా హక్కులు వాళ్ళకి ఇచ్చామంటారా ఇప్పుడు మీరు నక్రేకల్లో టీఆర్ఎస్ ఎమ్మెల్యే చిరుమూర్తి లింగయ్య వివాదంలో చిక్కుకున్నారు. భూ లావాదేవీల విషయంలో ఓరియల్ టర్ను బెదిరించారు. వ్యాపారిని అసభ్య పదజాలంతో దూషించి అంతు చూస్తానని బెదిరించారు. ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పని పెట్టాలనుకుంటే ఇంకా 2 రకాల పని పెడతాను నేను కూడా పని పెడతాను సార్ సార్ ఇగో అట్లా అంటే ఇగో ఎవరి ఎవరిది ఇది ఉంటే అట్లా ఉంటారు సార్ అట్లా మాట్లాడొద్దు మీరు పెద్దలు అంటే మీ చేతిలో అధికారం ఉందని నన్ను తొక్కేసి ముందుకుందామని అనుకుంటారా? ఎట్లా ఆస్తి ఎందుకు సార్ పని కావాలని పెట్టిస్తాను మీకు పెద్ద పని ఏమన్నా కాదు సార్ అయ్యో పెద్ద పని అని నేను అంటున్నానా చేస్తే రెండు సార్లు చెప్పింది మాట్లాడుతాను చిన్న పంచాయతీ దెబ్బ లేకుండా చిన్న పంచాయతీ అరే నాకు కిందికి గతి లేదు సార్ నువ్వు నమ్ము నమ్మకో నువ్వు ఏ గుళ్ళైనా ప్రమాణం చేస్తా నాకు కిందికి గతి లేదు నేను రోడ్ పాలు అయినా విన్నారా సార్ నా దినర మీరు ఆయనే దయ్యంటారా మొత్తం మీద అమ్ముకొని 70 లక్షలు సంపాదించుకున్నాడు నా తప్ప ఆయన తప్ప అది లెక్క చూసినాక నన్ను కుట్టలేదాను 70 లక్షల ఆ 70 లక్షల అక్షరాలు నన్ను చూపిస్తా ఈ 11 ప్లాట్ల మీద చూపిస్తా ఆయన నోటు ఆయన ఎట్లా కమ్మిండో అడుగు ఎన్ని మిగిలినాయి అడుగు 1 లక్ష రూపాయలు తీసుకొని వచ్చి బయాన కడితే నేను అంత సాయం చేస్తే నాకు గరీబోనికి అంత అన్యాయం చేస్తాడా? ఎకరాలు అప్పులు తెచ్చిపెట్టిన అప్పుల నెంబర్లు కూడా ఇస్తాను ఎట్లా వడ్డీలు కడుతున్నా ఎట్లా ఇది అవుతుంది కనుక్కోరు నేను అబద్ధం మాట్లా నేను మన అబద్ధం మాట్లా మీ చెప్పు తీసుకొని కొట్టా చెప్పుకోరాదు అరే ఏముండ్రు సార్ బాగున్నారు మీరు ఇంత పెద్దలు సాయం చేస్తుగా సార్ మీరు ఇంత పెద్దలు ఆయనకు మళ్ళీ గట్ల మాట్లాడుతున్నారు మీరు అంటే నా హక్కులు వాళ్ళకి ఇచ్చామంటారా ఇప్పుడు మీరు నక్రేకల్లో టీఆర్ఎస్ ఎమ్మెల్యే చిరుమూర్తి లింగయ్య వివాదంలో చిక్కుకున్నారు. భూ లావాదేవీల విషయంలో ఓరియల్ టర్ను బెదిరించారు. వ్యాపారిని అసభ్య పదజాలంతో దూషించి అంతు చూస్తానని బెదిరించారు. ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పని
సార్ సార్ ఇగో అట్లా అంటే ఇగో ఎవరు ఎవరిది ఇది ఉంటే అట్లా ఉంటారు సార్ అట్లా మాట్లాడవద్దు మీరు పెద్దలు అంటే మీ చేతులు అధికారం ఉందని నన్ను తొక్కేసి ముందుకుందామని అనుకుంటారా ఎట్లా ఆస్తి ఎందుకు సార్ పని కావాలని పెట్టిస్తాం మీకు పెద్ద పని ఏమన్నా అరే కాదు సార్ అయ్యో పెద్ద పని అని నేను అంటున్నానా చిన్న పంచాయత్ అరే నాకు కిందికి గతి లేదు సార్ నువ్వు నమ్ము నమ్మకో నువ్వు ఏ గుళ్ళైనా ప్రమాణం చేస్తా నాకు కిందికి గతి లేదు నేను రోడ్ పాలు అయినా విన్నారా సార్ నా దినర మీద ఆయన తగ్గింటారా మొత్తం ఇక అమ్ముకొని 70 లక్షలు సంపాదించుకున్నాడు నా తప్ప ఆయన తప్ప అది లెక్క చూసినాక నన్ను గుర్తులేదాను 70 లక్షల ఆ 70 లక్షల అక్షరాలు నన్ను చూపిస్తా ఈ 11 ప్లాట్ల మీద చూపిస్తా ఆయన నోట్ ఆయన ఎట్లా కమ్మిండో అడుగు ఎన్ని మిగిలిన అడుగు 1 లక్ష రూపాయలు తీసుకొని వచ్చి బయాన కడితే నేను అంత సాయం చేస్తే నాకు గరీబోనికి అంత అన్యాయం చేస్తాడా ఎట్లా వడ్డీలు కడుతున్నా ఎట్లా ఇది అవుతుంది కనుక్కోండి నేను ఏమన్నా అబద్ధం ఆడితే మీ చెప్పు తీసుకొని కొట్టాను అరే ఏముండ్రు సార్ బాగున్నారు మీరు ఇంత పెద్ద సాయం చేస్తున్నా సార్ మీరు ఇంత పెద్ద ఆయనకు మళ్ళీ గట్ల మాట్లాడుతున్నారు మీరు అంటే మా హక్కు వాళ్ళకి ఇచ్చామంటారా ఇప్పుడు మీరు నక్రేకల్లో టీఆర్ఎస్ ఎమ్మెల్యే చిరుమూర్తి లింగయ్య వివాదంలో చిక్కుకున్నారు. భూ లావాదేవీల విషయంలో ఓ రియల్టర్ను బెదిరించారు. వ్యాపారిని అసభ్య పదజాలంతో దూషించి అంతు చూస్తానని బెదిరించారు. ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అట్లా అంటే ఇగో ఎవరి ఎవరిది ఇది ఉంటే అట్లా ఉంటారు సార్ అట్లా మాట్లాడవద్దు మీరు పెద్దలు అంటే మీ చేతులు అధికారం ఉందని నన్ను తొక్కేసి ముందుకుందామని అనుకుంటారా ఎట్లా ఆస్తి ఎందుకు సార్ పని కావాలని పెట్టిస్తాం మీకు పెద్ద పని ఏమన్నా అరే కాదు సార్ అయ్యో పెద్ద పని అని నేను అంటున్నానా చిన్న పంచాయత్ అరే నాకు కిందికి గతి లేదు సార్ నువ్వు నమ్ము నమ్మకో నువ్వు ఏ గుళ్ళైనా ప్రమాణం చేస్తా నాకు కిందికి గతి లేదు నేను రోడ్ పాలు అయినా విన్నారా సార్ నా దినర మీద ఆయన తగ్గింటారా మొత్తం ఇక అమ్ముకొని 70 లక్షలు సంపాదించుకున్నాడు నా తప్ప ఆయన తప్ప అది లెక్క చూసినాక నన్ను గుర్తులేదాను 70 లక్షల ఆ 70 లక్షల అక్షరాలు నన్ను చూపిస్తా ఈ 11 ప్లాట్ల మీద చూపిస్తా ఆయన నోట్ ఆయన ఎట్లా కమ్మిండో అడుగు ఎన్ని మిగిలినాయి అడుగు 1 లక్ష రూపాయలు తీసుకొని వచ్చి బయాన కడితే నేను అంత సాయం చేస్తే నాకు గరీబోనికి అంత అన్యాయం చేస్తాడా ఎకరాలు అప్పులు చేసిన అప్పుల నెంబర్లు కూడా ఇస్తాను ఎట్లా వడ్డీలు కడుతున్నా ఎట్లా ఇది అవుతుంది కనుక్కోండి నేను అబద్ధం మాట్లా నేను ఏమన్నా అబద్ధం ఆడితే మీ చెప్పు తీసుకొని కొట్టాను ఏముండ్రు సార్ బాగున్నారు మీరు ఇంత పెద్ద సాయం చేస్తున్నా సార్ మీరు ఇంత పెద్ద ఆయనకు మళ్ళీ గట్ల మాట్లాడుతున్నారు మీరు అంటే మా హక్కు వాళ్ళకి ఇచ్చామంటారా ఇప్పుడు మీరు నక్రేకల్లో టీఆర్ఎస్ ఎమ్మెల్యే చిరుమూర్తి లింగయ్య వివాదంలో చిక్కుకున్నారు. భూ లావాదేవీల విషయంలో ఓ రియల్టర్ను బెదిరించారు. వ్యాపారిని అసభ్య పదజాలంతో దూషించి అంతు చూస్తానని బెదిరించారు. ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అట్లా అంటే ఇగో ఎవరి ఎవరిది ఇది ఉంటే అట్లా ఉంటారు సార్ అట్లా మాట్లాడవద్దు మీరు పెద్దలు అంటే మీ చేతులు అధికారం ఉందని నన్ను తొక్కేసి ముందుకుందామని అనుకుంటారా ఎట్లా ఆస్తి ఎందుకు సార్ పని కావాలని పెట్టిస్తాం మీకు పెద్ద పని ఏమన్నా అరే కాదు సార్ అయ్యో పెద్ద పని అని నేను అంటున్నానా చిన్న పంచాయత్ అరే నాకు కిందికి గతి లేదు సార్ నువ్వు నమ్ము నమ్మకో నువ్వు ఏ గుళ్ళైనా ప్రమాణం చేస్తా నాకు కిందికి గతి లేదు నేను రోడ్ పాలు అయినా విన్నారా సార్ నా దినర మీద ఆయన తగ్గింటారా మొత్తం ఇక అమ్ముకొని 70 లక్షలు సంపాదించుకున్నాడు నా తప్ప ఆయన తప్ప అది లెక్క చూసినాక నన్ను గుర్తులేదాను 70 లక్షల ఆ 70 లక్షల అక్షరాలు నన్ను చూపిస్తా ఈ 11 ప్లాట్ల మీద చూపిస్తా ఆయన నోట్ ఆయన ఎట్లా కమ్మిండో అడుగు
ఎన్ని మిగిలినాయి అడుగు. ఒక్క 100,000 రూపాయలు తీసుకొని వచ్చి బయాన కడితే నేను అంత సాయం చేస్తే నాకు గరీబోనికి అంత అన్యాయం చేస్తాడా? గరీబోడు బిజినెస్ చేస్తాడా? ఏం బిజినెస్? అప్పులు తెచ్చిన అప్పుల నెంబర్లు కూడా ఇస్తాను. ఎట్లా వడ్డీలు కడుతున్నా ఎట్లా ఇది అవుతుంది అనుకుంటారు మీరు? నేను అబద్ధం ఆడతా? నేను మన అబద్ధం ఆడితే నీ చెప్పు తీసుకొని కొట్ట అన్ని నేను ఏముండ్రు సార్ బాగున్నారు. మీరు ఇంత పెద్ద సాయం చేస్తుందా సార్? మీరు ఇంత పెద్ద ఆయనకు మళ్ళీ గట్ల మాట్లాడుతున్నారు మీరు అంటే మా హక్కు మీరు ఆయనకి ఇచ్చామంటారా? ఇప్పుడు మీరు నక్రేకల్లో టీఆర్ఎస్ ఎమ్మెల్యే చిరుమూర్తి లింగయ్య వివాదంలో చిక్కుకున్నారు. భూ లావాదేవీల విషయంలో ఓ రియల్టర్ను బెదిరించారు. వ్యాపారిని అసభ్య పదజాలంతో దూషించి అంతు చూస్తారని బెదిరించారు. ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మాట్లాడొద్దు మీరు పెద్దలు అంటే మీ చేతిలో అధికారం ఉందని నన్ను తొక్కేసి ముందుకుందామని అనుకుంటారా? ఎట్లా ఎందుకు సార్ పని కావాలని పెట్టిస్తాం మీకు పెద్ద పని ఏమన్నా కాదు సార్? అయ్యో పెద్ద పని అని నేను అంటున్నానా? చేస్తే రెండు సార్లు చెప్పింది మాట్లాడుతాను కదా చిన్న పంచాయతీ దెబ్బ లేకుండా. చిన్న పంచాయతీ నాకు కిందికి గతి లేదు సార్. నువ్వు నమ్ము నమ్మకో నువ్వు ఏ గుళ్ళైనా ప్రమాణం చేస్తా. నాకు కిందికి గతి లేదు. నేను రోడ్ పాలు అయినా తినరా సార్? నా తినరా? మీరు ఆయన తింటారా? మొత్తం ఇక అమ్ముకొని 70 లక్షలు సంపాదించుకున్నాడు. నా తప్ప ఆయన తప్ప అది లెక్క చూసినాక నన్ను చూడలేదాను. 70 లక్షల ఆ 70 లక్షల అక్షరాలు నేను చూపిస్తా ఈ 11 ప్లాట్ల మీద చూపిస్తా. ఆయన నోటు ఆయన ఎట్లా కమ్మిండో అడుగు. ఎన్ని మిగిలినాయి అడుగు. 100,000 రూపాయలు తీసుకొని వచ్చి బయాన కడితే నేను అంత సాయం చేస్తే నాకు గరీబోనికి అంత అన్యాయం చేస్తాడా? గరీబోడు బిజినెస్ చేస్తాడా? ఏం బిజినెస్? అప్పులు తెచ్చిన అప్పుల నెంబర్లు కూడా ఇస్తాను. ఎట్లా వడ్డీలు కడుతున్నా ఎట్లా ఇది అవుతుంది అనుకుంటారు మీరు? నేను అబద్ధం ఆడతా? నేను మన అబద్ధం ఆడితే నీ చెప్పు తీసుకొని కొట్ట అన్ని చెప్తారా? ఏముండ్రు సార్ బాగున్నారు. మీరు ఇంత పెద్ద సాయం చేస్తుందా సార్? మీరు ఇంత పెద్ద ఆయనకు మళ్ళీ గట్ల మాట్లాడుతున్నారు మీరు అంటే మా హక్కు మీరు ఆయనకి ఇచ్చామంటారా? ఇప్పుడు మీరు నక్రేకల్లో టీఆర్ఎస్ ఎమ్మెల్యే చిరుమూర్తి లింగయ్య వివాదంలో చిక్కుకున్నారు. భూ లావాదేవీల విషయంలో ఓ రియల్టర్ను బెదిరించారు. వ్యాపారిని అసభ్య పదజాలంతో దూషించి అంతు చూస్తారని బెదిరించారు. ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఎవరిది ఇది ఉంటే అట్లుంటారు సార్? అట్లా మాట్లాడొద్దు మీరు పెద్దలు అంటే మీ చేతిలో అధికారం ఉందని నన్ను తొక్కేసి ముందుకుందామని అనుకుంటారా? ఎట్లా ఎందుకు సార్? పని కావాలని పెట్టిస్తాం మీకు పెద్ద పని ఏమన్నా కాదు సార్? అయ్యో పెద్ద పని అని నేను అంటున్నానా? చేస్తే రెండు సార్లు చెప్పింది మాట్లాడుతున్నావు చిన్న పంచాయతీ దెబ్బ లేకుండా. చిన్న పంచాయతీ అరే నాకు కిందికి గతి లేదు సార్. నువ్వు నమ్ము నమ్మకో నువ్వు ఏ గుళ్ళైనా ప్రమాణం చేస్తా. నాకు కిందికి గతి లేదు. నేను రోడ్ పాలు అయినా తినరా సార్? నా తినరా? మీరు ఆయన తింటారా? మొత్తం ఇక అమ్ముకొని 70 లక్షలు సంపాదించుకున్నాడు. నా తప్ప ఆయన తప్ప అది లెక్క చూసినాక నన్ను చూడలేదాను. 70 లక్షల ఆ 70 లక్షల అక్షరాలు నేను చూపిస్తా ఈ 11 ప్లాట్ల మీద చూపిస్తా. ఆయన నోటు ఆయన ఎట్లా కమ్మిండో అడుగు. ఎన్ని మిగిలినాయి అడుగు. 100,000 రూపాయలు తీసుకొని వచ్చి బయాన కడితే నేను అంత సాయం చేస్తే నాకు గరీబోనికి అంత అన్యాయం చేస్తాడా? గరీబోడు బిజినెస్ చేస్తాడా? ఏం బిజినెస్? అప్పులు తెచ్చిన అప్పుల నెంబర్లు కూడా ఇస్తాను. ఎట్లా వడ్డీలు కడుతున్నా ఎట్లా ఇది అవుతుంది అనుకుంటారు మీరు? నేను అబద్ధం ఆడతా? నేను మన అబద్ధం ఆడితే నీ చెప్పు తీసుకొని కొట్ట అన్ని చెప్తారా? ఏముండ్రు సార్ బాగున్నారు. మీరు ఇంత పెద్ద సాయం చేస్తుందా సార్? మీరు ఇంత పెద్ద ఆయనకు మళ్ళీ గట్ల మాట్లాడుతున్నారు మీరు అంటే మా హక్కు మీరు ఆయనకి ఇచ్చామంటారా? ఇప్పుడు మీరు తొక్కిరిసి పెడతా మళ్ళా ఆ
నక్రేకల్లో టీఆర్ఎస్ ఎమ్మెల్యే చిరుమూర్తి లింగయ్య వివాదంలో చిక్కుకున్నారు. భూ లావాదేవీల విషయంలో ఓ రియల్టర్ను బెదిరించారు. వ్యాపారిని అసభ్య పదజాలంతో దూషించి అంతు చూస్తానని బెదిరించారు. ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సార్ సార్ అట్లా అంటే ఇగో ఎవరు ఎవరిది ఇది ఉంటే అట్లా ఉంటారు సార్, అట్లా మాట్లాడవద్దు మీరు పెద్దలు అంటే మీ చేతిలో అధికారం ఉందని నన్ను తొక్కేసి ముందుకుందామని అనుకుంటారా? ఎట్లా ఆస్తి ఎందుకు సార్? పని కావాలని పెట్టిస్తాను మీకు. పెద్ద పని ఏమన్నా అరే కాదు సార్, అయ్యో పెద్ద పని అని నేను అంటున్నానా? చేస్తే రెండు సార్లు చెప్పి మాట్లాడుతున్నావు కదా, చిన్న పంచాయతీ చెప్ప లేకుండా చిన్న పంచాయతీ. అరే నాకు కిందికి గతి లేదు సార్, నువ్వు నమ్ము నమ్మకు నువ్వు ఏ గుళ్ళైనా ప్రమాణం చేస్తా, నాకు కిందికి గతి లేదు. నేను రోడ్ పాల అయినా తినరా సార్? నా తినరా? మీరు ఆయన తింటారా? మొత్తం ఇక అమ్ముకొని 70 లక్షలు సంపాదించుకున్నాడు నా తప్ప ఆయన తప్ప. అది లెక్క చూసినాక నన్ను కుట్టేదాన్ని. 70 లక్షల డెబ్బై లక్షల అక్షరాలు నేను చూపిస్తా ఈ 11 ప్లాట్ల మీద చూపిస్తా. ఆయన నోట్ ఆయన ఎట్లా కమ్మిండో అడుగు, ఎన్ని మిగిలినాయి అడుగు. 1 లక్ష రూపాయలు తీసుకొని వచ్చి బయాన కడితే నేను అంత సాయం చేస్తే నాకు గరీబోనికి అంత అన్యాయం చేస్తాడా? ఎకరాలు అప్పులు తెచ్చి పెట్టిన అప్పుల నెంబర్లు కూడా ఇస్తాను. ఎట్లా వడ్డీలు కడుతున్నా ఎట్లా ఇది అవుతుంది అనుకోండి. నేను అబద్ధం మాట్లా, నేను మన అబద్ధం ఆడితే నీ చెప్పు తీసుకొని కొట్టాను. ఏముండ్రు సార్ బాగున్నారు? మీరు ఇంత పెద్దోళ్ళు సాయం చేస్తున్నారు సార్? మీరు ఇంత పెద్దోళ్ళు ఆయనకు మళ్ళీ గట్ల మాట్లాడుతున్నారు మీరు? అంటే మా హక్కు మీరు ఆయనకి ఇచ్చామంటారా? ఇప్పుడు మీరు నక్రేకల్లో టీఆర్ఎస్ ఎమ్మెల్యే చిరుమూర్తి లింగయ్య వివాదంలో చిక్కుకున్నారు. భూ లావాదేవీల విషయంలో ఓ రియల్టర్ను బెదిరించారు. వ్యాపారిని అసభ్య పదజాలంతో దూషించి అంతు చూస్తానని బెదిరించారు. ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అట్లా అంటే ఇగో ఎవరి ఎవరిది ఇది ఉంటే అట్లా ఉంటారు సార్, అట్లా మాట్లాడవద్దు మీరు పెద్దలు అంటే మీ చేతిలో అధికారం ఉందని నన్ను తొక్కేసి ముందుకుందామని అనుకుంటారా? ఎట్లా ఆస్తి ఎందుకు సార్? పని కావాలని పెట్టిస్తాను మీకు. పెద్ద పని ఏమన్నా అరే కాదు సార్, అయ్యో పెద్ద పని అని నేను అంటున్నానా? చేస్తే రెండు సార్లు చెప్పి మాట్లాడుతున్నావు చిన్న పంచాయతీ చెప్ప లేకుండా చిన్న పంచాయతీ. అరే నాకు కిందికి గతి లేదు సార్, నువ్వు నమ్ము నమ్మకు నువ్వు ఏ గుళ్ళైనా ప్రమాణం చేస్తా, నాకు కిందికి గతి లేదు. నేను రోడ్ పాల అయినా తినరా సార్? నా తినరా? మీరు ఆయన తింటారా? మొత్తం ఇక అమ్ముకొని 70 లక్షలు సంపాదించుకున్నాడు నా తప్ప ఆయన తప్ప. అది లెక్క చూసినాక నన్ను కుట్టేదాన్ని. 70 లక్షల 70 లక్షల అక్షరాలు నేను చూపిస్తా ఈ 11 ప్లాట్ల మీద చూపిస్తా. ఆయన నోట్ ఆయన ఎట్లా కమ్మిండో అడుగు, ఎన్ని మిగిలినాయి అడుగు. 1 లక్ష రూపాయలు తీసుకొని వచ్చి బయాన కడితే నేను అంత సాయం చేస్తే నాకు గరీబోనికి అంత అన్యాయం చేస్తాడా? గరీబోడు బిజినెస్ చేస్తాడా? ఏం బిజినెస్? అప్పులు తెచ్చి పెట్టిన అప్పుల నెంబర్లు కూడా ఇస్తాను. ఎట్లా వడ్డీలు కడుతున్నా ఎట్లా ఇది అవుతుంది అనుకోండి. నేను మన అబద్ధం ఆడితే నీ చెప్పు తీసుకొని కొట్టాను. ఏముండ్రు సార్ బాగున్నారు? మీరు ఇంత పెద్దోళ్ళు సాయం చేస్తున్నా సార్? మీరు ఇంత పెద్దోళ్ళు గట్ల మాట్లాడుతున్నారు మీరు? అంటే మా హక్కు మీరు ఆయనకి ఇచ్చామంటారా? ఇప్పుడు మీరు నక్రేకల్లో టీఆర్ఎస్ ఎమ్మెల్యే చిరుమూర్తి లింగయ్య వివాదంలో చిక్కుకున్నారు. భూ లావాదేవీల విషయంలో ఓ రియల్టర్ను బెదిరించారు. వ్యాపారిని అసభ్య పదజాలంతో దూషించి అంతు చూస్తానని బెదిరించారు. ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సార్ సార్ ఇగో అట్లా అంటే ఇగో ఎవరి ఎవరిది ఇది ఉంటే అట్లా ఉంటారు సార్, అట్లా మాట్లాడవద్దు మీరు పెద్దలు అంటే మీ చేతిలో అధికారం ఉందని నన్ను తొక్కేసి ముందుకుందామని అనుకుంటారా? ఎట్లా ఆస్తి ఎందుకు సార్? పని కావాలని పెట్టిస్తాను మీకు. పెద్ద పని ఏమన్నా అరే కాదు సార్, అయ్యో పెద్ద పని అని నేను అంటున్నానా? చేస్తే రెండు సార్లు చెప్పి మాట్లాడుతున్నావు చిన్న పంచాయతీ చెప్ప లేకుండా చిన్న పంచాయతీ. అరే నాకు కిందికి గతి లేదు సార్, నువ్వు నమ్ము నమ్మకు నువ్వు ఏ గుళ్ళైనా ప్రమాణం చేస్తా, నాకు కిందికి గతి లేదు. నేను రోడ్ పాల అయినా తినరా సార్? నా తినరా? మీరు ఆయన తింటారా? మొత్తం ఇక
అమ్ముకొని 70 లక్షలు సంపాదించుకున్నాడు. నాతో ఆయన తప్ప లెక్క చూసినాక నన్ను కుట్టలేదు. 70 లక్షల అక్షరాలు నన్ను చూపిస్తా ఈ 11 ప్లాట్ల మీద చూపిస్తా. ఆయన నోట్ ఆయన ఎట్లా కమ్మిండో అడుగు, ఎన్ని మిగిలినాయి అడుగు. 1 లక్ష రూపాయలు తీసుకొని వచ్చి బయాన కడితే నేను అంత సాయం చేస్తే నాకు గరీబోనికి అంత అన్యాయం చేస్తాడా? సార్ బాగున్నారు. మీరు ఇంత పెద్ద సాయం చేస్తున్నారు సార్, మీరు ఇంత పెద్ద మళ్ళీ గట్లా మాట్లాడుతున్నారు మీరు. అంటే మా హక్కు మీరు ఇచ్చామంటారా ఇప్పుడు? మీరు నక్రేకల్లో టీఆర్ఎస్ ఎమ్మెల్యే చిరుమూర్తి లింగయ్య వివాదంలో చిక్కుకున్నారు. భూ లావాదేవీల విషయంలో ఓ రియల్టర్ను బెదిరించారు. వ్యాపారిని అసభ్య పదజాలంతో దూషించి అంతు చూస్తానని బెదిరించారు. ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఎవరు ఎవరిది ఇది ఉంటే అట్లా ఉంటారు సార్, అట్లా మాట్లాడొద్దు మీరు పెద్దలు. అంటే మీ చేతిలో అధికారం ఉందని నన్ను తొక్కేసి ముందుకుందామని అనుకుంటారా? ఎట్లా ఆస్తి ఎందుకు సార్? పని కావాలని పెట్టిస్తాను మీకు. పెద్ద పని ఏమన్నా అరే కాదు సార్, అయ్యో పెద్ద పని అని నేను అంటున్నానా? చేస్తే 2 సార్లు చెప్పింది మాట్లాడుతాను. చిన్న పంచాయతీ లేకుండా చిన్న పంచాయతీ అరే నాకు కిందికి గతి లేదు సార్. నువ్వు నమ్ము నమ్మకు నువ్వు ఏ గుళ్ళైనా ప్రమాణం చేస్తా, నాకు కిందికి గతి లేదు. నేను రోడ్ పాలు అయినా తినరా సార్? నా తినరా? మీరు ఆయనే తింటారా? మొత్తం ఇక అమ్ముకొని 70 లక్షలు సంపాదించుకున్నాడు. నాతో ఆయన తప్ప లెక్క చూసినాక నన్ను కుట్టలేదు. 70 లక్షల అక్షరాలు నన్ను చూపిస్తా ఈ 11 ప్లాట్ల మీద చూపిస్తా. ఆయన నోట్ ఆయన ఎట్లా కమ్మిండో అడుగు, ఎన్ని మిగిలినాయి అడుగు. 1 లక్ష రూపాయలు తీసుకొని వచ్చి బయాన కడితే నేను అంత సాయం చేస్తే నాకు గరీబోనికి అంత అన్యాయం చేస్తాడా? ఎకరాలు అప్పులు చేసి పెట్టినా అప్పుల నెంబర్లు కూడా ఇస్తాను. ఎట్లా వడ్డీలు కడుతున్నా ఎట్లా ఇది అవుతుంది కనుక్కోని సార్ మీరు. నేను అబద్ధం మాత్రం మీ చెప్పు తీసుకొని కొట్టాను. ఏముండ్రు సార్ బాగున్నారు. మీరు ఇంత పెద్ద సాయం చేస్తున్నారు సార్, మీరు ఇంత పెద్ద మళ్ళీ గట్లా మాట్లాడుతున్నారు మీరు. అంటే మా హక్కు మీరు ఆయనకి ఇచ్చామంటారా ఇప్పుడు? మీరు నక్రేకల్లో టీఆర్ఎస్ ఎమ్మెల్యే చిరుమూర్తి లింగయ్య వివాదంలో చిక్కుకున్నారు. భూ లావాదేవీల విషయంలో ఓ రియల్టర్ను బెదిరించారు. వ్యాపారిని అసభ్య పదజాలంతో దూషించి అంతు చూస్తానని బెదిరించారు. ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఎవరిది ఇది ఉంటే అట్లా ఉంటారు సార్, అట్లా మాట్లాడొద్దు మీరు పెద్దలు. అంటే మీ చేతిలో అధికారం ఉందని నన్ను తొక్కేసి ముందుకుందామని అనుకుంటారా? ఎట్లా ఆస్తి ఎందుకు సార్? పని కావాలని పెట్టిస్తాను మీకు. పెద్ద పని ఏమన్నా అరే కాదు సార్, అయ్యో పెద్ద పని అని నేను అంటున్నానా? చేస్తే 2 సార్లు చెప్పింది మాట్లాడుతాను. చిన్న పంచాయతీ చిన్న పంచాయతీ అరే నాకు కిందికి గతి లేదు సార్. నువ్వు నమ్ము నమ్మకు నువ్వు ఏ గుళ్ళైనా ప్రమాణం చేస్తా, నాకు కిందికి గతి లేదు. నేను రోడ్ పాలు అయినా తినరా సార్? నా తినరా? మీరు ఆయనే తింటారా? మొత్తం ఇక అమ్ముకొని 70 లక్షలు సంపాదించుకున్నాడు. నాతో ఆయన తప్ప లెక్క చూసినాక నన్ను కుట్టలేదు. 70 లక్షల అక్షరాలు నన్ను చూపిస్తా ఈ 11 ప్లాట్ల మీద చూపిస్తా. ఆయన నోట్ ఆయన ఎట్లా కమ్మిండో అడుగు, ఎన్ని మిగిలినాయి అడుగు. 1 లక్ష రూపాయలు తీసుకొని వచ్చి బయాన కడితే నేను అంత సాయం చేస్తే నాకు గరీబోనికి అంత అన్యాయం చేస్తాడా? అప్పులు చేసి పెట్టినా అప్పుల నెంబర్లు కూడా ఇస్తాను. ఎట్లా వడ్డీలు కడుతున్నా ఎట్లా ఇది అవుతుంది కనుక్కోని సార్ మీరు. నేను అబద్ధం మాట్లాడుతున్నా
నక్రకల్లో టిఆర్ఎస్ ఎమ్మెల్యే చిరుమూర్తి లింగయ్య వివాదంలో చిక్కుకున్నారు. భూ లావాదేవీల విషయంలో ఓరియల్టర్ను బెదిరించారు. వ్యాపారిని అసభ్య పదజాలంతో దూషించి అంతు చూస్తానని బెదిరించారు. ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మాట్లాడొద్దు మీరు పెద్దలు అంటే మీ చేతిలో అధికారం ఉందని నన్ను తొక్కేసి గుండుకుందామని అనుకుంటారా? ఎట్లా ఆస్తి ఎందుకు సార్? పని కావాలని పెట్టిస్తాను మీకు పెద్ద పని ఏమన్నా కాదు సార్. అయ్యో పెద్ద పని అని నేను అంటున్నానా? చేస్తే రెండు సార్లు చెప్పింది మాట్లాడతాను కదా. చిన్న పంచాయతీ దెబ్బ లేకుండా చిన్న పంచాయతీ అరే నాకు కిందికి గతి లేదు సార్. నువ్వు నమ్ము నమ్మకో, నువ్వు ఏ గుళ్ళైనా ప్రమాణం చేస్తా. నాకు కిందికి గతి లేదు. నేను రోడ్ పాలు అయినా తినరా సార్? నా తినరా? మీరు ఆయనే తింటారా? మొత్తం మీద అమ్ముకొని 70 లక్షలు సంపాదించుకున్నాడు. నా తప్ప ఆయన తప్ప లెక్క చూసినాక నన్ను కుట్టలేదాను. 70 లక్షల ఆ 70 లక్షల అక్షరాలు నన్ను చూపిస్తా ఈ 11 ప్లాట్ల మీద చూపిస్తా. ఆయన నోట్ ఆయన నాడు ఎట్లా కమ్మిండో అడుగు. ఎన్ని మిగిలినాయి అడుగు? 1 లక్ష రూపాయలు తీసుకొని వచ్చి బయాన కడితే నేను అంత సాయం చేస్తే నాకు గరీబోనికి అంత అన్యాయం చేస్తాడా? ఎకరాలు అప్పులు తెచ్చి పెట్టిన అప్పుల నెంబర్లు కూడా ఇస్తాను. నువ్వు ఎట్లా వడ్డీలు కడుతున్నా ఎట్లా ఇది అవుతుంది కనుక్కోండి సార్. మీరు నేను అబద్ధం ఆడతా? నేను మన అబద్ధం ఆడితే మీ చెప్పు తీసుకొని కొట్ట అన్నీస్తాను. ఏముండ్రు సార్ బాగున్నారు? మీరు ఇంత పెద్ద సాయం చేస్తు సార్. మీరు ఇంత పెద్ద మళ్ళీ గట్ల మాట్లాడుతున్నారు మీరు అంటే మా హక్కు మీరు వాళ్ళకి ఇచ్చామంటారా? ఇప్పుడు మీరు నక్రకల్లో టిఆర్ఎస్ ఎమ్మెల్యే చిరుమూర్తి లింగయ్య వివాదంలో చిక్కుకున్నారు. భూ లావాదేవీల విషయంలో ఓరియల్టర్ను బెదిరించారు. వ్యాపారిని అసభ్య పదజాలంతో దూషించి అంతు చూస్తానని బెదిరించారు. ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మాట్లాడొద్దు మీరు పెద్దలు అంటే మీ చేతిలో అధికారం ఉందని నన్ను తొక్కేసి గుండుకుందామని అనుకుంటారా? ఎట్లా ఆస్తి ఎందుకు సార్? పని కావాలని పెట్టిస్తాను మీకు పెద్ద పని ఏమన్నా అరే కాదు సార్. అయ్యో పెద్ద పని అని నేను అంటున్నానా? చేస్తే రెండు సార్లు చెప్పింది మాట్లాడతాను కదా. చిన్న పంచాయతీ దెబ్బ లేకుండా చిన్న పంచాయతీ అరే నాకు కిందికి గతి లేదు సార్. నువ్వు నమ్ము నమ్మకో, నువ్వు ఏ గుళ్ళైనా ప్రమాణం చేస్తా. నాకు కిందికి గతి లేదు. నేను రోడ్ పాలు అయినా తినరా సార్? నా తినరా? మీరు ఆయనే తింటారా? మొత్తం మీద అమ్ముకొని 70 లక్షలు సంపాదించుకున్నాడు. నా తప్ప ఆయన తప్ప లెక్క చూసినాక నన్ను కుట్టలేదాను. 70 లక్షల ఆ 70 లక్షల అక్షరాలు నన్ను చూపిస్తా ఈ 11 ప్లాట్ల మీద చూపిస్తా. ఆయన నోట్ ఆయన నాడు ఎట్లా కమ్మిండో అడుగు. ఎన్ని మిగిలినాయి అడుగు? 1 లక్ష రూపాయలు తీసుకొని వచ్చి బయాన కడితే నేను అంత సాయం చేస్తే నాకు గరీబోనికి అంత అన్యాయం చేస్తాడా? అప్పులు తెచ్చి పెట్టిన అప్పుల నెంబర్లు కూడా ఇస్తాను. ఎట్లా వడ్డీలు కడుతున్నా ఎట్లా ఇది అవుతుంది కనుక్కోండి సార్. మీరు నేను అబద్ధం ఆడతా? నేను మన అబద్ధం ఆడితే మీ చెప్పు తీసుకొని కొట్ట అన్నీస్తాను. ఏముండ్రు సార్ బాగున్నారు? మీరు ఇంత పెద్ద సాయం చేస్తు సార్. మీరు ఇంత పెద్ద మళ్ళీ గట్ల మాట్లాడుతున్నారు మీరు అంటే మా హక్కు మీరు వాళ్ళకి ఇచ్చామంటారా? ఇప్పుడు మీరు నక్రకల్లో టిఆర్ఎస్ ఎమ్మెల్యే చిరుమూర్తి లింగయ్య వివాదంలో చిక్కుకున్నారు. భూ లావాదేవీల విషయంలో ఓరియల్టర్ను బెదిరించారు. వ్యాపారిని అసభ్య పదజాలంతో దూషించి అంతు చూస్తానని బెదిరించారు. ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
సార్ సార్ ఇగో అట్లా అంటే ఇగో ఎవరు ఎవరిది ఇది ఉంటే అట్లా ఉంటారు సార్ అట్లా మాట్లాడవద్దు మీరు పెద్దలు అంటే మీ చేతులు అధికారం ఉందని నన్ను తొక్కేసి ముందుకుందామని అనుకుంటారా ఎట్లా ఆస్తి ఎందుకు సార్ పని కావాలని పెట్టిస్తాం మీకు పెద్ద పని ఏమన్నా అరే కాదు సార్ అయ్యో పెద్ద పని అని నేను అంటున్నానా చిన్న పంచాయత్ అరే నాకు కిందికి గతి లేదు సార్ నువ్వు నమ్ము నమ్మకో నువ్వు ఏ గుళ్ళైనా ప్రమాణం చేస్తా నాకు కిందికి గతి లేదు నేను రోడ్ పాలు అయినా విన్నారా సార్ నా దినర్ అమీర్ ఆయనదే ఇంటారా మొత్తం ఇక అమ్ముకొని 70 లక్షలు సంపాదించుకున్నాడు నా తప్ప ఆయన తప్ప అది లెక్క చూసినాక నన్ను గుర్తులేదాను 70 లక్షల ఆ 70 లక్షల అక్షరాలు నన్ను చూపిస్తా ఈ 11 ప్లాట్ల మీద చూపిస్తా ఆయన నోట్ ఆయన ఎట్లా కమ్మిండో అడుగు ఎన్ని మిగిలిన అడుగు 1 లక్ష రూపాయలు తీసుకొని వచ్చి బయాన కడితే నేను అంత సాయం చేస్తే నాకు గరీబోనికి అంత అన్యాయం చేస్తాడా ఎట్లా వడ్డీలు కడుతున్నా ఎట్లా ఇది అవుతుంది నేను ఏమన్నా అబద్ధం ఆడితే మీ చెప్పు తీసుకొని కొట్టాను ఏముండ్రు సార్ బాగున్నారు మీరు ఇంత పెద్దోళ్ళు సాయం చేస్తుందా సార్ మీరు ఇంత పెద్దోళ్ళు ఆయనకు మళ్ళీ గట్ల మాట్లాడుతున్నారు మీరు అంటే మీ హక్కు మీకు ఇచ్చామంటారా ఇప్పుడు మీరు నక్రెక్కల్లో టీఆర్ఎస్ ఎమ్మెల్యే చిరుమూర్తి లింగయ్య వివాదంలో చిక్కుకున్నారు. భూ లావాదేవీల విషయంలో ఓరియల్టర్ను బెదిరించారు. వ్యాపారిని అసభ్య పదజాలంతో దూషించి అంతు చూస్తానని బెదిరించారు. ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మాట్లాడవద్దు మీరు పెద్దలు అంటే మీ చేతులు అధికారం ఉందని నన్ను తొక్కేసి ముందుకుందామని అనుకుంటారా ఎట్లా ఆస్తి ఎందుకు సార్ పని కావాలని పెట్టిస్తాం మీకు పెద్ద పని ఏమన్నా అరే కాదు సార్ అయ్యో పెద్ద పని అని నేను అంటున్నానా చిన్న పంచాయత్ అరే నాకు కిందికి గతి లేదు సార్ నువ్వు నమ్ము నమ్మకో నువ్వు ఏ గుళ్ళైనా ప్రమాణం చేస్తా నాకు కిందికి గతి లేదు నేను రోడ్ పాలు అయినా విన్నారా సార్ నా దినర్ అమీర్ ఆయనదే ఇంటారా మొత్తం ఇక అమ్ముకొని 70 లక్షలు సంపాదించుకున్నాడు నా తప్ప ఆయన తప్ప అది లెక్క చూసినాక నన్ను గుర్తులేదాను 70 లక్షల ఆ 70 లక్షల అక్షరాలు నన్ను చూపిస్తా ఈ 11 ప్లాట్ల మీద చూపిస్తా ఆయన నోట్ ఆయన ఎట్లా కమ్మిండో అడుగు ఎన్ని మిగిలిన అడుగు 1 లక్ష రూపాయలు తీసుకొని వచ్చి బయాన కడితే నేను అంత సాయం చేస్తే నాకు గరీబోనికి అంత అన్యాయం చేస్తాడా ఎట్లా వడ్డీలు కడుతున్నా ఎట్లా ఇది అవుతుంది నేను ఏమన్నా అబద్ధం ఆడితే మీ చెప్పు తీసుకొని కొట్టాను అరే ఏముండ్రు సార్ బాగున్నారు మీరు ఇంత పెద్దోళ్ళు సాయం చేస్తుందా సార్ మీరు ఇంత పెద్దోళ్ళు ఆయనకు గట్ల మాట్లాడుతున్నారు మీరు అంటే మీ హక్కు మీరు ఆయనకి ఇచ్చామంటారా ఇప్పుడు మీరు నక్రెక్కల్లో టీఆర్ఎస్ ఎమ్మెల్యే చిరుమూర్తి లింగయ్య వివాదంలో చిక్కుకున్నారు. భూ లావాదేవీల విషయంలో ఓరియల్టర్ను బెదిరించారు. వ్యాపారిని అసభ్య పదజాలంతో దూషించి అంతు చూస్తానని బెదిరించారు. ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అట్లా అంటే ఇగో ఎవరు ఎవరిది ఇది ఉంటే అట్లా ఉంటారు సార్ అట్లా మాట్లాడవద్దు మీరు పెద్దలు అంటే మీ చేతులు అధికారం ఉందని నన్ను తొక్కేసి ముందుకుందామని అనుకుంటారా ఎట్లా ఆస్తి ఎందుకు సార్ పని కావాలని పెట్టిస్తాం మీకు పెద్ద పని ఏమన్నా అరే కాదు సార్ అయ్యో పెద్ద పని అని నేను అంటున్నానా చిన్న పంచాయత్ అరే నాకు కిందికి గతి లేదు సార్ నువ్వు నమ్ము నమ్మకో నువ్వు ఏ గుళ్ళైనా ప్రమాణం చేస్తా నాకు కిందికి గతి లేదు నేను రోడ్ పాలు అయినా విన్నారా సార్ నా దినర్ అమీర్ ఆయనదే ఇంటారా మొత్తం ఇక అమ్ముకొని 70 లక్షలు సంపాదించుకున్నాడు నా తప్ప ఆయన తప్ప అది లెక్క చూసినాక నన్ను గుర్తులేదాను 70 లక్షల ఆ 70 లక్షల అక్షరాలు నన్ను చూపిస్తా ఈ 11 ప్లాట్ల మీద చూపిస్తా ఆయన నోట్ ఆయన ఎట్లా కమ్మిండో అడుగు
ఎన్ని మిగిలినాయి అడుగు. ఒక్క 100,000 రూపాయలు తీసుకొని వచ్చి బయాన కడితే నేను అంత సాయం చేస్తే నాకు గరీబోనికి అంత అన్యాయం చేస్తాడా? గరీబోడు బిజినెస్ చేస్తాడా? ఏం బిజినెస్? అప్పులు తెచ్చిపెట్టిన అప్పుల నెంబర్లు కూడా ఇస్తాను. ఎట్లా వడ్డీలు కడుతున్నా ఎట్లా ఇది అవుతుంది అనుకుంటారు మీరు? నేను అబద్ధం ఆడతా? నేను మన అబద్ధం ఆడితే మీ చెప్పు తీసుకొని కొట్ట అన్ని నేను ఏముండ్రు సార్ బాగున్నారు. మీరు ఇంత పెద్దోళ్ళు సాయం చేస్తున్నారు సార్. మీరు ఇంత పెద్దోళ్ళు ఆయనకు మళ్ళీ గట్ల మాట్లాడుతున్నారు మీరు. అంటే మా హక్కు మీరు ఆయనకి ఇచ్చామంటారా ఇప్పుడు మీరు? నక్రేకల్లో టీఆర్ఎస్ ఎమ్మెల్యే చిరుమూర్తి లింగయ్య వివాదంలో చిక్కుకున్నారు. భూ లావాదేవీల విషయంలో ఓ రియల్టర్ను బెదిరించారు. వ్యాపారిని అసభ్య పదజాలంతో దూషించి అంతు చూస్తారని బెదిరించారు. ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మాట్లాడొద్దు మీరు పెద్దలు. అంటే మీ చేతులు అధికారం ఉందని నన్ను తొక్కేసి ముందుకుందామని అనుకుంటారా? ఎట్లా ఎందుకు సార్ పని కావాలని పెట్టిస్తాం మీకు పెద్ద పని ఏమన్నా? అరే కాదు సార్, అయ్యో పెద్ద పని అని నేను అంటున్నానా? రెండుసార్లు చెప్పింది మాట్లాడతాను కదా చిన్న పంచాయతీ చెప్పలేకుండా. చిన్న పంచాయతీ అరే నాకు కిందికి గతి లేదు సార్. నువ్వు నమ్ము నమ్మకో, నువ్వు ఏ గుళ్ళైనా ప్రమాణం చేస్తా. నాకు కిందికి గతి లేదు. నేను రోడ్ పాలు అయినా తినరా సార్? నా తినరా? మీరు ఆయన తింటారా? మొత్తం ఇక అమ్ముకొని 70 లక్షలు సంపాదించుకున్నాడు. నా తప్ప ఆయన తప్ప అది లెక్క చూసినాక నన్ను గుర్తులేదాను. 70 లక్షల ఆ 70 లక్షల అక్షరాలు నేను చూపిస్తా ఈ 11 ప్లాట్ల మీద చూపిస్తా. ఆయన నోటు ఆయన నాడు ఎట్లా కమ్మిండో అడుగు. ఎన్ని మిగిలినాయి అడుగు. 100,000 రూపాయలు తీసుకొని వచ్చి బయాన కడితే నేను అంత సాయం చేస్తే నాకు గరీబోనికి అంత అన్యాయం చేస్తాడా? గరీబోడు బిజినెస్ చేస్తాడా? ఏం బిజినెస్? అప్పులు తెచ్చిపెట్టిన అప్పుల నెంబర్లు కూడా ఇస్తాను. ఎట్లా వడ్డీలు కడుతున్నా ఎట్లా ఇది అవుతుంది అనుకుంటారు మీరు? నేను అబద్ధం ఆడతా? నేను మన అబద్ధం ఆడితే మీ చెప్పు తీసుకొని కొట్ట అన్ని చెప్తారా? ఏముండ్రు సార్ బాగున్నారు. మీరు ఇంత పెద్దోళ్ళు సాయం చేస్తున్నా సార్. మీరు ఇంత పెద్దోళ్ళు మళ్ళీ గట్ల మాట్లాడుతున్నారు మీరు. అంటే మా హక్కు మీరు ఆయనకి ఇచ్చామంటారా ఇప్పుడు మీరు? నక్రేకల్లో టీఆర్ఎస్ ఎమ్మెల్యే చిరుమూర్తి లింగయ్య వివాదంలో చిక్కుకున్నారు. భూ లావాదేవీల విషయంలో ఓ రియల్టర్ను బెదిరించారు. వ్యాపారిని అసభ్య పదజాలంతో దూషించి అంతు చూస్తారని బెదిరించారు. ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఎవరిది ఇది ఉంటే అట్లా ఉంటారు సార్. అట్లా మాట్లాడొద్దు మీరు పెద్దలు. అంటే మీ చేతులు అధికారం ఉందని నన్ను తొక్కేసి ముందుకుందామని అనుకుంటారా? ఎట్లా ఆస్తి ఎందుకు సార్? పని కావాలని పెట్టిస్తాం మీకు పెద్ద పని ఏమన్నా? అరే కాదు సార్, అయ్యో పెద్ద పని అని నేను అంటున్నానా? రెండుసార్లు చెప్పింది మాట్లాడుతున్నావు కదా చిన్న పంచాయతీ చెప్పలేకుండా. చిన్న పంచాయతీ అరే నాకు కిందికి గతి లేదు సార్. నువ్వు నమ్ము నమ్మకో, నువ్వు ఏ గుళ్ళైనా ప్రమాణం చేస్తా. నాకు కిందికి గతి లేదు. నేను రోడ్ పాలు అయినా తినరా సార్? నా తినరా? మీరు ఆయన తింటారా? మొత్తం ఇక అమ్ముకొని 70 లక్షలు సంపాదించుకున్నాడు. నా తప్ప ఆయన తప్ప అది లెక్క చూసినాక నన్ను గుర్తులేదాను. 70 లక్షల ఆ 70 లక్షల అక్షరాలు నేను చూపిస్తా ఈ 11 ప్లాట్ల మీద చూపిస్తా. ఆయన నోటు ఆయన నాడు ఎట్లా కమ్మిండో అడుగు. ఎన్ని మిగిలినాయి అడుగు. 100,000 రూపాయలు తీసుకొని వచ్చి బయాన కడితే నేను అంత సాయం చేస్తే నాకు గరీబోనికి అంత అన్యాయం చేస్తాడా? ఎకరాలు గరీబోడు బిజినెస్ చేస్తాడా? ఏం బిజినెస్? అప్పులు తెచ్చిపెట్టిన అప్పుల నెంబర్లు కూడా ఇస్తాను. ఎట్లా వడ్డీలు కడుతున్నా ఎట్లా ఇది అవుతుంది అనుకుంటారు మీరు? నేను అబద్ధం ఆడతా? నేను మన అబద్ధం ఆడితే మీ చెప్పు తీసుకొని కొట్ట అన్ని చెప్తాను. ఏముండ్రు సార్ బాగున్నారు. మీరు ఇంత పెద్దోళ్ళు సాయం చేస్తున్నా సార్. మీరు ఇంత పెద్దోళ్ళు మళ్ళీ గట్ల మాట్లాడుతున్నారు మీరు. అంటే మా హక్కు మీరు ఆయనకి ఇచ్చామంటారా ఇప్పుడు మీరు? మళ్ళా
నక్రేకల్లో టీఆర్ఎస్ ఎమ్మెల్యే చిరుమూర్తి లింగయ్య వివాదంలో చిక్కుకున్నారు. భూ లావాదేవీల విషయంలో ఓ రియల్టర్ను బెదిరించారు. వ్యాపారిని అసభ్య పదజాలంతో దూషించి అంతు చూస్తానని బెదిరించారు. ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సార్ సార్ అట్లా అంటే ఇగో ఎవరు ఎవరిది ఇది ఉంటే అట్లా ఉంటారు సార్, అట్లా మాట్లాడవద్దు. మీరు పెద్దలు అంటే మీ చేతిలో అధికారం ఉందని నన్ను తొక్కేసి ముందుకుందామని అనుకుంటారా? ఎట్లా ఆస్తి ఎందుకు సార్? పని కావాలని పెట్టిస్తాను మీకు. పెద్ద పని ఏమన్నా? అరే కాదు సార్, అయ్యో పెద్ద పని అని నేను అంటున్నానా? చేస్తే రెండు సార్లు చెప్పి మాట్లాడుతున్నావు కదా చిన్న పంచాయతీ చెప్ప లేకుండా. చిన్న పంచాయతీ అరే నాకు కిందికి గతి లేదు సార్, నువ్వు నమ్ము నమ్మకు. నువ్వు ఏ గుళ్ళైనా ప్రమాణం చేస్తా, నాకు కిందికి గతి లేదు. నేను రోడ్ పాలు అయినా తినరా సార్? నా తినరా? మీరు ఆయన తింటారా? మొత్తం ఇక అమ్ముకొని 70 లక్షలు సంపాదించుకున్నాడు నా తప్ప ఆయన తప్ప. అది లెక్క చూసినాక నన్ను గుర్తులేదాను. 70 లక్షల లక్షల అక్షరాలు నేను చూపిస్తా ఈ 11 ప్లాట్ల మీద చూపిస్తా. ఆయన నోట్ ఆయన ఎట్లా కమ్మిండో అడుగు. ఎన్ని మిగిలినాయి అడుగు? 1 లక్ష రూపాయలు తీసుకొని వచ్చి బయాన కడితే నేను అంత సాయం చేస్తే నాకు గరీబోనికి అంత అన్యాయం చేస్తాడా? ఎకరాలు అప్పులు తెచ్చి పెట్టినా అప్పుల నెంబర్లు కూడా ఇస్తాను. ఎట్లా వడ్డీలు కడుతున్నా? ఎట్లా ఇది అవుతుంది అనుకోండి. నేను అబద్ధం మాట్లా నేను మన అబద్ధం ఆడితే నీ చెప్పు తీసుకొని కొట్టాను. ఏముండ్రు సార్, బాగున్నారు? మీరు ఇంత పెద్దోళ్ళు సాయం చేస్తుందా సార్? మీరు ఇంత పెద్దోళ్ళు ఆయనకు మళ్ళీ గట్ల మాట్లాడుతున్నారు మీరు? అంటే మా హక్కు మీరు ఆయనకి ఇచ్చామంటారా? ఇప్పుడు మీరు నక్రేకల్లో టీఆర్ఎస్ ఎమ్మెల్యే చిరుమూర్తి లింగయ్య వివాదంలో చిక్కుకున్నారు. భూ లావాదేవీల విషయంలో ఓ రియల్టర్ను బెదిరించారు. వ్యాపారిని అసభ్య పదజాలంతో దూషించి అంతు చూస్తానని బెదిరించారు. ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సార్ సార్ ఇగో అట్లా అంటే ఇగో ఎవరు ఎవరిది ఇది ఉంటే అట్లా ఉంటారు సార్, అట్లా మాట్లాడవద్దు. మీరు పెద్దలు అంటే మీ చేతిలో అధికారం ఉందని నన్ను తొక్కేసి ముందుకుందామని అనుకుంటారా? ఎట్లా ఆస్తి ఎందుకు సార్? పని కావాలని పెట్టిస్తాను మీకు. పెద్ద పని ఏమన్నా? అరే కాదు సార్, అయ్యో పెద్ద పని అని నేను అంటున్నానా? చేస్తే రెండు సార్లు చెప్పి మాట్లాడుతున్నావు కదా చిన్న పంచాయతీ చెప్ప లేకుండా. చిన్న పంచాయతీ అరే నాకు కిందికి గతి లేదు సార్, నువ్వు నమ్ము నమ్మకు. నువ్వు ఏ గుళ్ళైనా ప్రమాణం చేస్తా, నాకు కిందికి గతి లేదు. నేను రోడ్ పాలు అయినా తినరా సార్? నా తినరా? మీరు ఆయన తింటారా? మొత్తం ఇక అమ్ముకొని 70 లక్షలు సంపాదించుకున్నాడు నా తప్ప ఆయన తప్ప. అది లెక్క చూసినాక నన్ను గుర్తులేదాను. 70 లక్షల అక్షరాలు నేను చూపిస్తా ఈ 11 ప్లాట్ల మీద చూపిస్తా. ఆయన నోట్ ఆయన ఎట్లా కమ్మిండో అడుగు. ఎన్ని మిగిలినాయి అడుగు? 1 లక్ష రూపాయలు తీసుకొని వచ్చి బయాన కడితే నేను అంత సాయం చేస్తే నాకు గరీబోనికి అంత అన్యాయం చేస్తాడా? అప్పులు తెచ్చి పెట్టిన అప్పుల నెంబర్లు కూడా ఇస్తాను. ఎట్లా వడ్డీలు కడుతున్నా? ఎట్లా ఇది అవుతుంది అనుకోండి. నేను అబద్ధం మాట్లా నేను మన అబద్ధం మాట్లా నీ చెప్పు తీసుకొని కొట్టాను. ఏముండ్రు సార్, బాగున్నారు? మీరు ఇంత పెద్దోళ్ళు సాయం చేస్తుందా సార్? మీరు ఇంత పెద్దోళ్ళు ఆయనకు మళ్ళీ గట్ల మాట్లాడుతున్నారు మీరు? అంటే మా హక్కు మీరు ఆయనకి ఇచ్చామంటారా? ఇప్పుడు మీరు నక్రేకల్లో టీఆర్ఎస్ ఎమ్మెల్యే చిరుమూర్తి లింగయ్య వివాదంలో చిక్కుకున్నారు. భూ లావాదేవీల విషయంలో ఓ రియల్టర్ను బెదిరించారు. వ్యాపారిని అసభ్య పదజాలంతో దూషించి అంతు చూస్తానని బెదిరించారు. ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సార్ సార్ ఇగో అట్లా అంటే ఇగో ఎవరు ఎవరిది ఇది ఉంటే అట్లా ఉంటారు సార్, అట్లా మాట్లాడవద్దు. మీరు పెద్దలు అంటే మీ చేతిలో అధికారం ఉందని నన్ను తొక్కేసి ముందుకుందామని అనుకుంటారా? ఎట్లా ఆస్తి ఎందుకు సార్? పని కావాలని పెట్టిస్తాను మీకు. పెద్ద పని ఏమన్నా? అరే కాదు సార్, అయ్యో పెద్ద పని అని నేను అంటున్నానా? చేస్తే రెండు సార్లు చెప్పి మాట్లాడుతున్నావు కదా చిన్న పంచాయతీ చెప్ప లేకుండా. చిన్న పంచాయతీ అరే నాకు కిందికి గతి లేదు సార్, నువ్వు నమ్ము నమ్మకు. నువ్వు ఏ గుళ్ళైనా ప్రమాణం చేస్తా, నాకు కిందికి గతి లేదు. నేను రోడ్ పాలు అయినా తినరా సార్? నా తినరా? మీరు ఆయన తింటారా? మొత్తం ఇక
అమ్ముకొని 70 లక్షలు సంపాదించుకున్నాడు. నాతో ఆయన తప్ప లెక్క చూసినాక నన్ను కుట్టలేదు. 70 లక్షల అక్షరాలు నేను చూపిస్తా ఈ 11 ప్లాట్ల మీద చూపిస్తా. ఆయన నోట్ ఆయన ఎట్లా కమ్మిండో అడుగు, ఎన్ని మిగిలినాయి అడుగు. 1 లక్ష రూపాయలు తీసుకొని వచ్చి బయాన కడితే నేను అంత సాయం చేస్తే నాకు గరీబోనికి అంత అన్యాయం చేస్తాడా? సార్ బాగున్నారు మీరు ఇంత పెద్ద సాయం చేస్తున్నారు సార్. మీరు ఇంత పెద్ద మళ్ళీ గట్లా మాట్లాడుతున్నారు మీరు అంటే ఇచ్చామంటారు. ఇప్పుడు మీరు నక్రేకల్లో టీఆర్ఎస్ ఎమ్మెల్యే చిరుమూర్తి లింగయ్య వివాదంలో చిక్కుకున్నారు. భూ లావాదేవీల విషయంలో ఓ రియల్టర్ను బెదిరించారు. వ్యాపారిని అసభ్య పదజాలంతో దూషించి అంతు చూస్తానని బెదిరించారు. ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మాట్లాడొద్దు మీరు పెద్దలు అంటే మీ చేతిలో అధికారం ఉందని నన్ను తొక్కేసి గుండుకుందామని అనుకుంటారా? ఎట్లా ఆస్తి ఎందుకు సార్? పని కావాలని పెట్టిస్తాను మీకు. పెద్ద పని ఏమన్నా అరే కాదు సార్. అయ్యో పెద్ద పని అని నేను అంటున్నానా? చేస్తే 2 సార్లు చెప్పింది మాట్లాడుతాను. చిన్న పంచాయతీ దెబ్బ లేకుండా చిన్న పంచాయతీ అరే నాకు కిందికి గతి లేదు సార్. నువ్వు నమ్ము నమ్మకు నువ్వు ఏ గుళ్ళైనా ప్రమాణం చేస్తా. నాకు కిందికి గతి లేదు. నేను రోడ్ పాలు అయినా తినరా సార్? నా తినరా? మీరు ఆయనే తగ్గించారా మొత్తం? ఇక అమ్ముకొని 70 లక్షలు సంపాదించుకున్నాడు. నాతో ఆయన తప్ప లెక్క చూసినాక నన్ను కుట్టలేదు. 70 లక్షల 70 లక్షల అక్షరాలు నేను చూపిస్తా ఈ 11 ప్లాట్ల మీద చూపిస్తా. ఆయన నోట్ ఆయన ఎట్లా కమ్మిండో అడుగు, ఎన్ని మిగిలినాయి అడుగు. 1 లక్ష రూపాయలు తీసుకొని వచ్చి బయాన కడితే నేను అంత సాయం చేస్తే నాకు గరీబోనికి అంత అన్యాయం చేస్తాడా? ఎకరాలు ఎట్లా వడ్డీలు కడుతున్నా ఎట్లా ఇది అవుతుంది కనుక్కోండి. నేను అబద్ధం మాట్లా నేనేమన్నా అబద్ధం మాట్లా మీ చెప్పు తీసుకొని కొట్ట నన్ను అరే ఏముండ్రు సార్ బాగున్నారు. మీరు ఇంత పెద్ద సాయం చేస్తున్నారు సార్. మీరు ఇంత పెద్ద ఆయనకు మళ్ళీ గట్లా మాట్లాడుతున్నారు మీరు అంటే నేను ఇచ్చినట్టు ఇచ్చామంటారా? ఇప్పుడు మీరు నక్రేకల్లో టీఆర్ఎస్ ఎమ్మెల్యే చిరుమూర్తి లింగయ్య వివాదంలో చిక్కుకున్నారు. భూ లావాదేవీల విషయంలో ఓ రియల్టర్ను బెదిరించారు. వ్యాపారిని అసభ్య పదజాలంతో దూషించి అంతు చూస్తానని బెదిరించారు. ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మాట్లాడొద్దు మీరు పెద్దలు అంటే మీ చేతిలో అధికారం ఉందని నన్ను తొక్కేసి గుండుకుందామని అనుకుంటారా? ఎట్లా ఆస్తి ఎందుకు సార్? పని కావాలని పెట్టిస్తాను మీకు. పెద్ద పని ఏమన్నా అరే కాదు సార్. అయ్యో పెద్ద పని అని నేను అంటున్నానా? చేస్తే 2 సార్లు చెప్పింది మాట్లాడుతాను. చిన్న పంచాయతీ దెబ్బ లేకుండా చిన్న పంచాయతీ అరే నాకు కిందికి గతి లేదు సార్. నువ్వు నమ్ము నమ్మకు నువ్వు ఏ గుళ్ళైనా ప్రమాణం చేస్తా. నాకు కిందికి గతి లేదు. నేను రోడ్ పాలు అయినా తినరా సార్? నా తినరా? మీరు ఆయనే తగ్గించారా మొత్తం? ఇక అమ్ముకొని 70 లక్షలు సంపాదించుకున్నాడు. నాతో ఆయన తప్ప లెక్క చూసినాక నన్ను కుట్టలేదు. 70 లక్షల 70 లక్షల అక్షరాలు నేను చూపిస్తా ఈ 11 ప్లాట్ల మీద చూపిస్తా. ఆయన నోట్ ఆయన ఎట్లా కమ్మిండో అడుగు, ఎన్ని మిగిలినాయి అడుగు. 1 లక్ష రూపాయలు తీసుకొని వచ్చి బయాన కడితే నేను అంత సాయం చేస్తే నాకు గరీబోనికి అంత అన్యాయం చేస్తాడా? ఎట్లా వడ్డీలు కడుతున్నా ఎట్లా ఇది అవుతుంది కనుక్కోండి. నేను అబద్ధం మాట్లా
నక్రకల్లో టిఆర్ఎస్ ఎమ్మెల్యే చిరుమూర్తి లింగయ్య వివాదంలో చిక్కుకున్నారు. భూ లావాదేవీల విషయంలో ఓరియల్ టర్ను బెదిరించారు. వ్యాపారిని అసభ్య పదజాలంతో దూషించి అంతు చూస్తానని బెదిరించారు. ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మాట్లాడొద్దు మీరు పెద్దలు అంటే మీ చేతిలో అధికారం ఉందని నన్ను తొక్కేసి గుండుకుందామని అనుకుంటారా? ఎట్లా ఆస్తి ఎందుకు సార్? పని కావాలని పెట్టిస్తాను మీకు పెద్ద పని కా సార్, అయ్యో పెద్ద పని అని నేను అంటున్నానా? చిన్న పంచాయతీ అరే నాకు కిందికి గతి లేదు సార్, నువ్వు నమ్ము నమ్మకో, నువ్వు ఏ గుళ్ళైనా ప్రమాణం చేస్తా, నాకు కిందికి గతి లేదు, నేను రోడ్ పాలు అయినా తినరా సార్? నా తినరా? మీరు ఆయన తింటారా? మొత్తం మీద అమ్ముకొని 70 లక్షలు సంపాదించుకున్నాడు నా తప్ప ఆయన తప్ప, అది లెక్క చూసినాక నన్ను చూపలేదాన్ని. 70 లక్షలా? 70 లక్షలు అక్షరాలు నన్ను చూపిస్తా ఈ 11 ప్లాట్ల మీద చూపిస్తా. ఆయన నోటి ఆయన నాడు ఎట్లా కమ్మిండో అడుగు, ఎన్ని మిగిలినాయి అడుగు. 1 లక్ష రూపాయలు తీసుకొని వచ్చి బయాన కడితే నేను అంత సాయం చేస్తే నాకు గరీబోనికి అంత అన్యాయం చేస్తాడా? ఎకరాలు బిజినెస్ అప్పులు తెచ్చి పెట్టిన అప్పుల నెంబర్లు కూడా ఇస్తాను. ఎట్లా వడ్డీలు కడుతున్నా, ఎట్లా ఇది అవుతుంది కనుక్కోండి సార్. మీరు నేను అబద్ధం ఆడతా, నేను మన అబద్ధం ఆడితే మీ చెప్పు తీసుకొని కొట్ట అన్ని నేను ఏముండ్రు సార్? బాగున్నారు మీరు ఇంత పెద్ద సాయం చేస్తున్నారు సార్? మీరు ఇంత పెద్ద మళ్ళీ గట్ల మాట్లాడుతున్నారు మీరు అంటే మా హక్కు మీరు ఆయనకి ఇచ్చామంటారా? ఇప్పుడు మీరు నక్రకల్లో టిఆర్ఎస్ ఎమ్మెల్యే చిరుమూర్తి లింగయ్య వివాదంలో చిక్కుకున్నారు. భూ లావాదేవీల విషయంలో ఓ రియల్టర్ను బెదిరించారు. వ్యాపారిని అసభ్య పదజాలంతో దూషించి అంతు చూస్తానని బెదిరించారు. ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మాట్లాడొద్దు మీరు పెద్దలు అంటే మీ చేతిలో అధికారం ఉందని నన్ను తొక్కేసి గుండుకుందామని అనుకుంటారా? ఎట్లా ఆస్తి ఎందుకు సార్? పని కావాలని పెట్టిస్తాను మీకు పెద్ద పని కా సార్, అయ్యో పెద్ద పని అని నేను అంటున్నానా? రెండుసార్లు చెప్పింది మాట్లాడుతున్నావు కదా చిన్న పంచాయతీ లేకుండా. చిన్న పంచాయతీ అరే నాకు కిందికి గతి లేదు సార్, నువ్వు నమ్ము నమ్మకో, నువ్వు ఏ గుళ్ళైనా ప్రమాణం చేస్తా, నాకు కిందికి గతి లేదు, నేను రోడ్ పాలు అయినా తినరా సార్? నా తినరా? మీరు ఆయన తింటారా? మొత్తం మీద అమ్ముకొని 70 లక్షలు సంపాదించుకున్నాడు నా తప్ప ఆయన తప్ప, అది లెక్క చూసినాక నన్ను చూపలేదాన్ని. 70 లక్షలా? 70 లక్షలు అక్షరాలు నేను చూపిస్తా ఈ 11 ప్లాట్ల మీద చూపిస్తా. ఆయన నోటి ఆయన నాడు ఎట్లా కమ్మిండో అడుగు, ఎన్ని మిగిలినాయి అడుగు. 1 లక్ష రూపాయలు తీసుకొని వచ్చి బయాన కడితే నేను అంత సాయం చేస్తే నాకు గరీబోనికి అంత అన్యాయం చేస్తాడా? ఎకరాలు బిజినెస్ అప్పులు తెచ్చి పెట్టిన అప్పుల నెంబర్లు కూడా ఇస్తాను. ఎట్లా వడ్డీలు కడుతున్నా, ఎట్లా ఇది అవుతుంది కనుక్కోండి సార్. మీరు నేను అబద్ధం ఆడతా, నేను మన అబద్ధం ఆడితే మీ చెప్పు తీసుకొని కొట్ట అన్ని నేను ఏముండ్రు సార్? బాగున్నారు మీరు ఇంత పెద్ద సాయం చేస్తున్నారు సార్? మీరు ఇంత పెద్ద మళ్ళీ గట్ల మాట్లాడుతున్నారు మీరు అంటే మా హక్కు మీరు ఆయనకి ఇచ్చామంటారా? ఇప్పుడు మీరు నక్రకల్లో టిఆర్ఎస్ ఎమ్మెల్యే చిరుమూర్తి లింగయ్య వివాదంలో చిక్కుకున్నారు. భూ లావాదేవీల విషయంలో ఓ రియల్టర్ను బెదిరించారు. వ్యాపారిని అసభ్య పదజాలంతో దూషించి అంతు చూస్తానని బెదిరించారు. ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
మొత్తం 70 లక్షలు సంపాదించుకున్నాడు నా తప్ప ఆయన తప్ప అది లెక్క చూసినాక నన్ను గుర్తులేదాను 70 లక్షల ఆ 70 లక్షల అక్షరాలు నేను చూపిస్తా ఈ 11 ప్లాట్ల మీద చూపిస్తా ఆయన నోట్ ఆయన ఎట్లా కమ్మిండో అడుగు ఎన్ని మిగిలిన అడుగు 1 లక్ష రూపాయలు తీసుకొని వచ్చి బయాన కడితే నేను అంత సాయం చేస్తే నాకు గరీబోనికి అంత అన్యాయం చేస్తాడా పంచి పెడతా ఏముండ్రు సార్ బాగున్నారు మీరు ఇంత పెద్దోళ్ళు సాయం చేస్తుగా సార్ మీరు ఇంత పెద్దోళ్ళు ఆయనకు మళ్ళీ గట్ల మాట్లాడుతున్నారు మీరు అంటే మీ హక్కు మీరు వాళ్ళకి ఇచ్చామంటారా ఇప్పుడు మీరు నక్రేకల్లో టీఆర్ఎస్ ఎమ్మెల్యే చిరుమూర్తి లింగయ్య వివాదంలో చిక్కుకున్నారు. భూ లావాదేవీల విషయంలో ఓ రియల్టర్ను బెదిరించారు. వ్యాపారిని అసభ్య పదజాలంతో దూషించి అంతు చూస్తానని బెదిరించారు. ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మాట్లాడొద్దు మీరు పెద్దలు అంటే మీ చేతిలో అధికారం ఉందని నన్ను తొక్కేసి గుండుకుందామని అనుకుంటారా ఎట్లా ఆస్తి ఎందుకు సార్ కాదు సార్ అయ్యో పెద్ద పని అని నేను అంటున్నానా చిన్న పంచాయతీ నాకు కిందికి గతి లేదు సార్ నువ్వు నమ్ము నమ్మకు నువ్వు ఏ గుళ్ళైనా ప్రమాణం చేస్తా నాకు కిందికి గతి లేదు నేను రోడ్ పాలు అయినా తిన్నారా సార్ నా తిన్నారా మీరు ఆయనే తగ్గింటారా మొత్తం ఇక అమ్ముకొని 70 లక్షలు సంపాదించుకున్నాడు నా తప్ప ఆయన తప్ప అది లెక్క చూసినాక నన్ను గుర్తులేదాను 70 లక్షల ఆ 70 లక్షల అక్షరాలు నేను చూపిస్తా ఈ 11 ప్లాట్ల మీద చూపిస్తా ఆయన నోట్ ఆయన ఎట్లా కమ్మిండో అడుగు ఎన్ని మిగిలిన అడుగు 1 లక్ష రూపాయలు తీసుకొని వచ్చి బయాన కడితే నేను అంత సాయం చేస్తే నాకు గరీబోనికి అంత అన్యాయం చేస్తాడా ఎకరాలు అప్పులు చేసిన అప్పుల నెంబర్లు కూడా ఇస్తాను ఎట్లా వడ్డీలు కడుతున్నా ఎట్లా ఇది అవుతుంది అనుకుంటారు మీరు నేను అబద్ధం ఆడతా నేను మన అబద్ధం ఆడితే మీ చెప్పు తీసుకొని కొట్ట ఏముండ్రు సార్ బాగున్నారు మీరు ఇంత పెద్దోళ్ళు సాయం చేస్తుగా సార్ మీరు ఇంత పెద్దోళ్ళు ఆయన గట్ల మాట్లాడుతున్నారు మీరు అంటే మీ హక్కు మీరు వాళ్ళకి ఇచ్చామంటారా ఇప్పుడు మీరు నక్రేకల్లో టీఆర్ఎస్ ఎమ్మెల్యే చిరుమూర్తి లింగయ్య వివాదంలో చిక్కుకున్నారు. భూ లావాదేవీల విషయంలో ఓ రియల్టర్ను బెదిరించారు. వ్యాపారిని అసభ్య పదజాలంతో దూషించి అంతు చూస్తానని బెదిరించారు. ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మాట్లాడొద్దు మీరు పెద్దలు అంటే మీ చేతిలో అధికారం ఉందని నన్ను తొక్కేసి గుందుకుందామని అనుకుంటారా ఎట్లా ఆస్తి ఎందుకు సార్ కాదు సార్ అయ్యో పెద్ద పని అని నేను అంటున్నానా చిన్న పంచాయతీ నాకు కిందికి గతి లేదు సార్ నువ్వు నమ్ము నమ్మకు నువ్వు ఏ గుళ్ళైనా ప్రమాణం చేస్తా నాకు కిందికి గతి లేదు నేను రోడ్ పాలు అయినా తిన్నారా సార్ నా తిన్నారా మీరు ఆయనే తగ్గింటారా మొత్తం ఇక అమ్ముకొని 70 లక్షలు సంపాదించుకున్నాడు నా తప్ప ఆయన తప్ప అది లెక్క చూసినాక నన్ను గుర్తులేదాను 70 లక్షల ఆ 70 లక్షల అక్షరాలు నేను చూపిస్తా ఈ 11 ప్లాట్ల మీద చూపిస్తా ఆయన నోట్ ఆయన ఎట్లా కమ్మిండో అడుగు
ఎన్ని మిగిలినాయి అడుగు. ఒక్క 100,000 రూపాయలు తీసుకొని వచ్చి బయాన కడితే నేను అంత సాయం చేస్తే నాకు గరీబోనికి అంత అన్యాయం చేస్తాడా? నక్రేకల్ టిఆర్ఎస్ ఎమ్మెల్యే చిరుమూర్తి లింగయ్య వివాదంలో చిక్కుకున్నారు. భూ లావాదేవీల విషయంలో ఓ రియల్టర్ను బెదిరించారు. వ్యాపారిని అసభ్య పదజాలంతో దూషించి అంతు చూస్తారని బెదిరించారు. ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మాట్లాడొద్దు మీరు పెద్దలు అంటే మీ చేతులు అధికారం ఉందని నన్ను తొక్కేసి ముందుకుందామని అనుకుంటారా? ఎట్లా ఎందుకు సార్ పని కావాలని పెట్టిస్తాం మీకు పెద్ద పని ఏమన్నా కాదు సార్ అయ్యో పెద్ద పని అని నేను అంటున్నానా? చిన్న పంచాయతీ నా కిందికి గతి లేదు సార్. నువ్వు నమ్ము నమ్మకో నువ్వు ఏ గుళ్ళైనా ప్రమాణం చేస్తా. నా కిందికి గతి లేదు. నేను రోడ్ పాలు అయినా తినరా సార్? నా తినరా? మీరు ఆయన తగ్గించరా? మొత్తం ఇక అమ్ముకొని 70 లక్షలు సంపాదించుకున్నాడు. నా తప్ప ఆయన తప్ప అది లెక్క చూసినాక నన్ను గుర్తులేదాను. 70 లక్షల ఆ 70 లక్షల అక్షరాలు నేను చూపిస్తా ఈ 11 ప్లాట్ల మీద చూపిస్తా. ఆయన నోటు ఆయన ఎట్లా కమ్మిండో అడుగు. ఎన్ని మిగిలినాయి అడుగు. 100,000 రూపాయలు తీసుకొని వచ్చి బయాన కడితే నేను అంత సాయం చేస్తే నాకు గరీబోనికి అంత అన్యాయం చేస్తాడా? బిజినెస్ అప్పులు చేసి అప్పుల నెంబర్లు కూడా ఇస్తాను. ఎట్లా వడ్డీలు కడుతున్నా? ఎట్లా ఇది అవుతుంది కనుక్కోని సారు మీరు. నేను అబద్ధం మాట్లా నేను మన అబద్ధం మాట్లా మీ చెప్పు తీసుకొని కొట్టాను. అరే ఏముండ్రు సార్ బాగున్నారు. మీరు ఇంత పెద్దలు సాయం చేస్తుందా సార్? మీరు ఇంత పెద్దలు ఆయనకు మళ్ళీ గట్ల మాట్లాడుతున్నారు మీరు అంటే మా హక్కులు ఇచ్చామంటారా? ఇప్పుడు మీరు నక్రేకల్లో టిఆర్ఎస్ ఎమ్మెల్యే చిరుమూర్తి లింగయ్య వివాదంలో చిక్కుకున్నారు. భూ లావాదేవీల విషయంలో ఓ రియల్టర్ను బెదిరించారు. వ్యాపారిని అసభ్య పదజాలంతో దూషించి అంతు చూస్తారని బెదిరించారు. ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మాట్లాడొద్దు మీరు పెద్దలు అంటే మీ చేతులు అధికారం ఉందని నన్ను తొక్కేసి ముందుకుందామని అనుకుంటారా? ఎట్లా ఎందుకు సార్ పని కావాలని పెట్టిస్తాం మీకు పెద్ద పని ఏమన్నా కాదు సార్ అయ్యో పెద్ద పని అని నేను అంటున్నానా? చేస్తే 2 సార్లు చెప్పింది మాట్లాడతాను. చిన్న పంచాయతీ లేకుండా చిన్న పంచాయతీ నా కిందికి గతి లేదు సార్. నువ్వు నమ్ము నమ్మకో నువ్వు ఏ గుళ్ళైనా ప్రమాణం చేస్తా. నా కిందికి గతి లేదు. నేను రోడ్ పాలు అయినా తినరా సార్? నా తినరా? మీరు ఆయన తగ్గించరా? మొత్తం ఇక అమ్ముకొని 70 లక్షలు సంపాదించుకున్నాడు. నా తప్ప ఆయన తప్ప అది లెక్క చూసినాక నన్ను గుర్తులేదాను. 70 లక్షల ఆ 70 లక్షల అక్షరాలు నేను చూపిస్తా ఈ 11 ప్లాట్ల మీద చూపిస్తా. ఆయన నోటు ఆయన ఎట్లా కమ్మిండో అడుగు. ఎన్ని మిగిలినాయి అడుగు. 100,000 రూపాయలు తీసుకొని వచ్చి బయాన కడితే నేను అంత సాయం చేస్తే నాకు గరీబోనికి అంత అన్యాయం చేస్తాడా? బిజినెస్ అప్పులు చేసి అప్పుల నెంబర్లు కూడా ఇస్తాను. ఎట్లా వడ్డీలు కడుతున్నా? ఎట్లా ఇది అవుతుంది కనుక్కోని సార్ మీరు. నేను అబద్ధం మాట్లా నేను మన అబద్ధం మాట్లా మీ చెప్పు తీసుకొని కొట్టాను. అరే ఏముండ్రు సార్ బాగున్నారు. మీరు ఇంత పెద్దలు సాయం చేస్తుందా సార్? మీరు ఇంత పెద్దలు ఆయనకు మళ్ళీ గట్ల మాట్లాడుతున్నారు మీరు అంటే మా హక్కులు ఇచ్చామంటారా? ఇప్పుడు మీరు మళ్ళా ఆ
నక్రేకల్లో టీఆర్ఎస్ ఎమ్మెల్యే చిరుమూర్తి లింగయ్య వివాదంలో చిక్కుకున్నారు. భూ లావాదేవీల విషయంలో ఓ రియల్టర్ను బెదిరించారు. వ్యాపారిని అసభ్య పదజాలంతో దూషించి అంతు చూస్తానని బెదిరించారు. ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సార్ సార్ ఇగో అట్లా అంటే ఇగో ఎవరు ఎవరిది ఇది ఉంటే అట్లా ఉంటారు సార్ అట్లా మాట్లాడవద్దు మీరు పెద్దలు అంటే మీ చేతిలో అధికారం ఉందని నన్ను తొక్కేసి ముందుకుందామని అనుకుంటారా ఎట్లా ఆస్తి అంటున్నా ఎందుకు సార్ పని కావాలని పెట్టిస్తాను మీకు పెద్ద పని ఏమన్నా అరే కాదు సార్ అయ్యో పెద్ద పని అని నేను అంటున్నానా చేస్తే రెండు సార్లు చెప్పి మాట్లాడుతున్నావు కదా చిన్న పంచాయతీ దెబ్బ లేకుండా చిన్న పంచాయతీ అరే నాకు కిందికి గతి లేదు సార్ నువ్వు నమ్ము నమ్మకు నువ్వు ఏ గుళ్ళైనా ప్రమాణం చేస్తా నాకు కిందికి గతి లేదు నేను రోడ్ పాలు అయినా తిన్నారా సార్ నా తిన్నారా మీరు ఆయనే తింటారా మొత్తం మీద అమ్ముకొని 70 లక్షలు సంపాదించుకున్నాడు నా తప్ప ఆయన తప్ప అది లెక్క చూసినాక నన్ను గుర్తులేదాను 70 లక్షల డెబ్బై లక్షల అక్షరాలు నేను చూపిస్తా ఈ 11 ప్లాట్ల మీద చూపిస్తా ఆయన నోటు ఆయన ఎట్లా కమ్మిండో అడుగు ఎన్ని మిగిలిన అడుగు 1 లక్ష రూపాయలు తీసుకొని వచ్చి బయాన కడితే నేను అంత సాయం చేస్తే నాకు గరీబోనికి అంత అన్యాయం చేస్తాడా ఎకరాలు అప్పులు తెచ్చిపెట్టినా అప్పుల నెంబర్లు కూడా ఇస్తాను ఎట్లా వడ్డీలు కడుతున్నా ఎట్లా ఇది అవుతుంది అనుకుంటారు మీరు నేను అవసరం మాట నేను మన అబద్ధం మాట్లాడి నీ చెప్పు తీసుకొని కొట్టాను ఏముండ్రు సార్ బాగున్నారు మీరు ఇంత పెద్దోళ్ళు సాయం చేస్తున్నారు సార్ మీరు ఇంత పెద్దోళ్ళు ఆయనకు మళ్ళీ గట్ల మాట్లాడుతున్నారు మీరు అంటే మా హక్కు మీద ఆయనకి ఇచ్చామంటారా ఇప్పుడు మీరు నక్రేకల్లో టీఆర్ఎస్ ఎమ్మెల్యే చిరుమూర్తి లింగయ్య వివాదంలో చిక్కుకున్నారు. భూ లావాదేవీల విషయంలో ఓ రియల్టర్ను బెదిరించారు. వ్యాపారిని అసభ్య పదజాలంతో దూషించి అంతు చూస్తారని బెదిరించారు. ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సార్ సార్ ఇగో అట్లా అంటే ఇగో ఎవరు ఎవరిది ఇది ఉంటే అట్లా ఉంటారు సార్ అట్లా మాట్లాడవద్దు మీరు పెద్దలు అంటే మీ చేతిలో అధికారం ఉందని నన్ను తొక్కేసి ముందుకుందామని అనుకుంటారా ఎట్లా ఆస్తి అంటున్నా ఎందుకు సార్ పని కావాలని పెట్టిస్తాను మీకు పెద్ద పని ఏమన్నా అరే కాదు సార్ అయ్యో పెద్ద పని అని నేను అంటున్నానా చేస్తే రెండు సార్లు చెప్పింది మాట్లాడుతున్నావు చిన్న పంచాయతీ దెబ్బ లేకుండా చిన్న పంచాయతీ అరే నాకు కిందికి గతి లేదు సార్ నువ్వు నమ్ము నమ్మకు నువ్వు ఏ గుళ్ళైనా ప్రమాణం చేస్తా నాకు కిందికి గతి లేదు నేను రోడ్ పాలు అయినా తిన్నారా సార్ నా తిన్నారా మీరు ఆయనే తింటారా మొత్తం మీద అమ్ముకొని 70 లక్షలు సంపాదించుకున్నాడు నా తప్ప ఆయన తప్ప అది లెక్క చూసినాక నన్ను గుర్తులేదాను 70 లక్షల డెబ్బై లక్షల అక్షరాలు నేను చూపిస్తా ఈ 11 ప్లాట్ల మీద చూపిస్తా ఆయన నోటు ఆయన ఎట్లా కమ్మిండో అడుగు ఎన్ని మిగిలిన అడుగు 1 లక్ష రూపాయలు తీసుకొని వచ్చి బయాన కడితే నేను అంత సాయం చేస్తే నాకు గరీబోనికి అంత అన్యాయం చేస్తాడా బిజినెస్ అప్పులు తెచ్చిపెట్టిన అప్పుల నెంబర్లు కూడా ఇస్తాను ఎట్లా వడ్డీలు కడుతున్నా ఎట్లా ఇది అవుతుంది అనుకుంటారు మీరు నేను అబద్ధం మాట్లా నేను మన అబద్ధం మాట్లా మీ చెప్పు తీసుకొని కొట్టాను అరే ఏముండ్రు సార్ బాగున్నారు మీరు ఇంత పెద్దోళ్ళు సాయం చేస్తున్నారు సార్ మీరు ఇంత పెద్దోళ్ళు ఆయనకు మళ్ళీ గట్ల మాట్లాడుతున్నారు మీరు అంటే మా హక్కు మీద ఆయనకి ఇచ్చామంటారా ఇప్పుడు మీరు నక్రేకల్లో టీఆర్ఎస్ ఎమ్మెల్యే చిరుమూర్తి లింగయ్య వివాదంలో చిక్కుకున్నారు. భూ లావాదేవీల విషయంలో ఓ రియల్టర్ను బెదిరించారు. వ్యాపారిని అసభ్య పదజాలంతో దూషించి అంతు చూస్తానని బెదిరించారు. ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సార్ సార్ ఇగో అట్లా అంటే ఇగో ఎవరు ఎవరిది ఇది ఉంటే అట్లా ఉంటారు సార్ అట్లా మాట్లాడవద్దు మీరు పెద్దలు అంటే మీ చేతిలో అధికారం ఉందని నన్ను తొక్కేసి ముందుకుందామని అనుకుంటారా ఎట్లా ఆస్తి అంటున్నా ఎందుకు సార్ పని కావాలని పెట్టిస్తాను మీకు పెద్ద పని ఏమన్నా అరే కాదు సార్ అయ్యో పెద్ద పని అని నేను అంటున్నానా చేస్తే రెండు సార్లు చెప్పింది మాట్లాడుతున్నావు చిన్న పంచాయతీ దెబ్బ లేకుండా చిన్న పంచాయతీ అరే నాకు కిందికి గతి లేదు సార్ నువ్వు నమ్ము నమ్మకు నువ్వు ఏ గుళ్ళైనా ప్రమాణం చేస్తా నాకు కిందికి గతి లేదు నేను రోడ్ పాలు అయినా తిన్నారా సార్ నా తిన్నారా మీరు ఆయనే తింటారా మొత్తం మీద
అమ్ముకొని 70 లక్షలు సంపాదించుకున్నాడు. నాతో పైన తప్ప అది లెక్క చూసినాక నన్ను కుట్టలేదాను. 70 లక్షల ఆ 70 లక్షల అక్షరాలు నేను చూపిస్తా ఈ 12 ప్లాట్ల మీద. ఆయన నోట్ ఆయన ఎట్లా కమ్మిండో అడుగు, ఎన్ని మిగిలినాయి అడుగు. 1 లక్ష రూపాయలు తీసుకొని వచ్చి బయాన కడితే నేను అంత సాయం చేస్తే నాకు గరీబోనికి అంత అన్యాయం చేస్తాడా? నక్రకల్లో టిఆర్ఎస్ ఎమ్మెల్యే చిరుమూర్తి లింగయ్య వివాదంలో చిక్కుకున్నారు. భూ లావాదేవీల విషయంలో ఓ రియల్టర్ను బెదిరించారు. వ్యాపారిని అసభ్య పదజాలంతో దూషించి అంతు చూస్తానని బెదిరించారు. ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఎవరు ఎవరిది ఇది ఉంటే అట్లా ఉంటారు సార్, అట్లా మాట్లాడొద్దు. మీరు పెద్దలు అంటే మీ చేతిలో అధికారం ఉందని నన్ను తొక్కేసి ముందుకుందామని అనుకుంటారా? ఎట్లా ఆస్తి ఎందుకు సార్? పని కావాలని పెట్టిస్తాను మీకు. పెద్ద పని ఏమన్నా కాదు సార్. అయ్యో పెద్ద పని అని నేను అంటున్నానా? చేస్తే 2 సార్లు చెప్పింది మాట్లాడుతాను. చిన్న పంచాయతీ దెబ్బ లేకుండా చిన్న పంచాయతీ నాకు కిందికి గతి లేదు సార్. నువ్వు నమ్ము నమ్మకు నువ్వు ఏ గుళ్ళైనా ప్రమాణం చేస్తా. నాకు కిందికి గతి లేదు. నేను రోడ్ పాలు అయినా తినరా సార్? నా తినరా? మీరు ఆయనే తింటారా? మొత్తం ఇక అమ్ముకొని 70 లక్షలు సంపాదించుకున్నాడు. నాతో పైన తప్ప అది లెక్క చూసినాక నన్ను కుట్టలేదాను. 70 లక్షల ఆ 70 లక్షల అక్షరాలు నేను చూపిస్తా ఈ 12 ప్లాట్ల మీద. ఆయన నోట్ ఆయన ఎట్లా కమ్మిండో అడుగు, ఎన్ని మిగిలినాయి అడుగు. 1 లక్ష రూపాయలు తీసుకొని వచ్చి బయాన కడితే నేను అంత సాయం చేస్తే నాకు గరీబోనికి అంత అన్యాయం చేస్తాడా? ఎకరాలు అప్పులు చేసి అప్పుల నెంబర్లు కూడా ఇస్తాను. ఎట్లా వడ్డీలు కడుతున్నా? ఎట్లా ఇది అవుతుంది కనుక్కోండి సార్. మీరు నేను అబద్ధం మాట్లా, నేను మన అబద్ధం మాట్లా మీ చెప్పు తీసుకొని కొట్ట అన్ని నేను నన్ను ఏముండ్రు సార్ బాగున్నారు. మీరు ఇంత పెద్ద సాయం చేస్తుందా సార్? మీరు ఇంత పెద్ద ఆయనకు మళ్ళీ గట్ల మాట్లాడుతున్నారు మీరు అంటే నా హక్కు మీరు వాళ్ళకి ఇచ్చేయమంటారా? ఇప్పుడు మీరు నక్రకల్లో టిఆర్ఎస్ ఎమ్మెల్యే చిరుమూర్తి లింగయ్య వివాదంలో చిక్కుకున్నారు. భూ లావాదేవీల విషయంలో ఓ రియల్టర్ను బెదిరించారు. వ్యాపారిని అసభ్య పదజాలంతో దూషించి అంతు చూస్తానని బెదిరించారు. ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఎవరిది ఇది ఉంటే అట్లా ఉంటారు సార్, అట్లా మాట్లాడొద్దు. మీరు పెద్దలు అంటే మీ చేతిలో అధికారం ఉందని నన్ను తొక్కేసి ముందుకుందామని అనుకుంటారా? ఎట్లా ఆస్తి ఎందుకు సార్? పని కావాలని పెట్టిస్తాను మీకు. పెద్ద పని ఏమన్నా అరే కాదు సార్. అయ్యో పెద్ద పని అని నేను అంటున్నానా? చేస్తే 2 సార్లు చెప్పింది మాట్లాడుతాను. చిన్న పంచాయతీ దెబ్బ లేకుండా చిన్న పంచాయతీ నాకు కిందికి గతి లేదు సార్. నువ్వు నమ్ము నమ్మకు నువ్వు ఏ గుళ్ళైనా ప్రమాణం చేస్తా. నాకు కిందికి గతి లేదు. నేను రోడ్ పాలు అయినా తినరా సార్? నా తినరా? మీరు ఆయనే తింటారా? మొత్తం ఇక అమ్ముకొని 70 లక్షలు సంపాదించుకున్నాడు. నాతో పైన తప్ప అది లెక్క చూసినాక నన్ను కుట్టలేదాను. 70 లక్షల ఆ 70 లక్షల అక్షరాలు నేను చూపిస్తా ఈ 12 ప్లాట్ల మీద. ఆయన నోట్ ఆయన ఎట్లా కమ్మిండో అడుగు, ఎన్ని మిగిలినాయి అడుగు. 1 లక్ష రూపాయలు తీసుకొని వచ్చి బయాన కడితే నేను అంత సాయం చేస్తే నాకు గరీబోనికి అంత అన్యాయం చేస్తాడా? అప్పులు చేసి అప్పుల నెంబర్లు కూడా ఇస్తాను. ఎట్లా వడ్డీలు కడుతున్నా? ఎట్లా ఇది అవుతుంది కనుక్కోండి సార్. మీరు నేను అబద్ధం మాట్లా, నేను మన అబద్ధం మాట్లా మీ చెప్పు తీసుకొని కొట్ట అన్ని నేను ఇస్తాను. నన్ను
అరే ఏముండ్రు సార్ బాగున్నారు మీరు ఇంత పెద్దలు సహాయం చేస్తుగా సార్ మీరు ఇంత పెద్దలు ఆయనకు మళ్ళీ సంతరాకడికి వచ్చారు మా తొక్కిచ్చి పెడతా మళ్ళీ గట్ల మాట్లాడుతున్నారు మీరు అంటే నా హక్కు మీకు వాళ్ళకి ఇచ్చాను అంటారు ఇప్పుడు మీరు తొక్కిచ్చి పెడతా అన్నమాట మళ్ళీ తొక్కిచ్చి పెడతా అన్నమాట మళ్ళీ నక్రకల్లో టిఆర్ఎస్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య వివాదంలో చిక్కుకున్నారు. భూ లావాదేవీల విషయంలో ఓ రియల్టర్ను బెదిరించారు. వ్యాపారిని అసభ్య పదజాలంతో దూషించి అంతు చూస్తానని బెదిరించారు. ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మాట్లాడొద్దు మీరు పెద్దలు అంటే మీ చేతిలో అధికారం ఉందని నన్ను తొక్కేసి గుండుకుందామని అనుకుంటారా? ఎట్లా ఆస్తి ఎందుకు సార్ పని కావాలని పెట్టిస్తాను మీకు పెద్ద పని ఏమన్నా కాదు సార్ అయ్యో పెద్ద పని అని నేను అంటున్నానా చేస్తే రెండు సార్లు చెప్పింది మాట్లాడతాను చిన్న పంచాయతీ దెబ్బ లేకుండా చిన్న పంచాయతీ అరే నాకు కిందికి గతి లేదు సార్ నువ్వు నమ్ము నమ్మకో నువ్వు ఏ గుళ్ళైనా ప్రమాణం చేస్తా నాకు కిందికి గతి లేదు నేను రోడ్ పాలు అయినా విన్నారా సార్ నా తినరా మీరు ఆయనే తగ్గింటారా మొత్తం మీద అమ్ముకొని 70 లక్షలు సంపాదించుకున్నాడు నా తప్ప ఆయన తప్ప అది లెక్క చూసినాక నన్ను గుర్తులేదాను 70 లక్షల ఆ 70 లక్షల అక్షరాలు నన్ను చూపిస్తా ఈ 11 ప్లాట్ల మీద చూపిస్తా ఆయన నోటు ఆయన ఎట్లా కమ్మిండో అడుగు ఎన్ని మిగిలినాయి అడుగు 1 లక్ష రూపాయలు తీసుకొని వచ్చి బయాన కడితే నేను అంత సాయం చేస్తే నాకు గరీబోనికి అంత అన్యాయం చేస్తాడా? అప్పులు తెచ్చి పెట్టిన అప్పుల నెంబర్లు కూడా ఇస్తాను ఎట్లా వడ్డీలు కడుతున్నా ఎట్లా ఇది అవుతుంది కనుక్కోండి నేను అవతా మాట నేను మన అబద్ధం ఆడితే నీ చెప్పు తీసుకొని కొట్టాను ఏముండ్రు సార్ బాగున్నారు మీరు ఇంత పెద్ద సాయం చేస్తుగా సార్ మీరు ఇంత పెద్ద మళ్ళీ గట్ల మాట్లాడుతున్నారు మీరు అంటే నా హక్కు మీకు వాళ్ళకి ఇచ్చాను అంటారా ఇప్పుడు మీరు నక్రకల్లో టిఆర్ఎస్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య వివాదంలో చిక్కుకున్నారు. భూ లావాదేవీల విషయంలో ఓ రియల్టర్ను బెదిరించారు. వ్యాపారిని అసభ్య పదజాలంతో దూషించి అంతు చూస్తానని బెదిరించారు. ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అట్లా మాట్లాడొద్దు మీరు పెద్దలు అంటే మీ చేతిలో అధికారం ఉందని నన్ను తొక్కేసి గుండుకుందామని అనుకుంటారా? ఎట్లా ఆస్తి ఎందుకు సార్ పని కావాలని పెట్టిస్తాను మీకు పెద్ద పని ఏమన్నా కాదు సార్ అయ్యో పెద్ద పని అని నేను అంటున్నానా చేస్తే రెండు సార్లు చెప్పింది మాట్లాడుతాను చిన్న పంచాయతీ దెబ్బ లేకుండా చిన్న పంచాయతీ అరే నాకు కిందికి గతి లేదు సార్ నువ్వు నమ్ము నమ్మకో నువ్వు ఏ గుళ్ళైనా ప్రమాణం చేస్తా నాకు కిందికి గతి లేదు నేను రోడ్ పాలు అయినా విన్నారా సార్ నా తినరా మీరు ఆయనే తగ్గింటారా మొత్తం మీద అమ్ముకొని 70 లక్షలు సంపాదించుకున్నాడు నా తప్ప ఆయన తప్ప అది లెక్క చూసినాక నన్ను గుర్తులేదాను 70 లక్షల ఆ 70 లక్షల అక్షరాలు నన్ను చూపిస్తా ఈ 11 ప్లాట్ల మీద చూపిస్తా ఆయన నోటు ఆయన ఎట్లా కమ్మిండో అడుగు ఎన్ని మిగిలినాయి అడుగు 1 లక్ష రూపాయలు తీసుకొని వచ్చి బయాన కడితే నేను అంత సాయం చేస్తే నాకు గరీబోనికి అంత అన్యాయం చేస్తాడా? ఎకరాలు బిజినెస్ అప్పులు తెచ్చి పెట్టిన అప్పుల నెంబర్లు కూడా ఇస్తాను ఎట్లా వడ్డీలు కడుతున్నా ఎట్లా ఇది అవుతుంది కనుక్కోండి నేను అబద్ధం మాట్లా నేను మన అబద్ధం మాట్లా నీ చెప్పు తీసుకొని కొట్టాను ఏముండ్రు సార్ బాగున్నారు మీరు ఇంత పెద్ద సాయం చేస్తుగా సార్ మీరు ఇంత పెద్ద మళ్ళీ గట్ల మాట్లాడుతున్నారు మీరు అంటే నా హక్కు మీకు వాళ్ళకి ఇచ్చాను అంటారా ఇప్పుడు మీరు నక్రకల్లో టిఆర్ఎస్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య వివాదంలో చిక్కుకున్నారు. భూ లావాదేవీల విషయంలో ఓ రియల్టర్ను బెదిరించారు. వ్యాపారిని అసభ్య పదజాలంతో దూషించి అంతు చూస్తానని బెదిరించారు. ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మాట్లాడొద్దు మీరు పెద్దలు అంటే మీ చేతిలో అధికారం ఉందని నన్ను తొక్కేసి గుండుకుందామని అనుకుంటారా? ఎట్లా ఆస్తి ఎందుకు సార్ పని కావాలని పెట్టిస్తాను మీకు పెద్ద పని ఏమన్నా
కా సార్ అయ్యో పెద్ద పని అని నేను అంటున్నానా చిన్న పంచాయతీ అరే నాకు కిందికి గతి లేదు సార్ నువ్వు నమ్ము నమ్మకో నువ్వు ఏ గుళ్ళైనా ప్రమాణం చేస్తా నాకు కిందికి గతి లేదు నేను రోడ్ పాల అయినా విన్నారా సార్ నా దినరా అమీర్ ఆయనే అయింటారా మొత్తం మీద అమ్ముకొని 70 లక్షలు సంపాదించుకున్నాడు నా తప్ప ఆయన తప్ప అది లెక్క చూసినాక నన్ను గుర్తులేదాను 70 లక్షల ఆ 70 లక్షల అక్షరాలు నేను చూపిస్తా ఈ 11 ప్లాట్ల మీద చూపిస్తా ఆయన నోట్ ఆయన ఎట్లా కమ్మిండో అడుగు ఎన్ని మిగిలినాయి అడుగు 1 లక్ష రూపాయలు తీసుకొని వచ్చి బయాన కడితే నేను అంత సాయం చేస్తే నాకు గరీబోనికి అంత అన్యాయం చేస్తాడా నక్రకల్లో టిఆర్ఎస్ ఎమ్మెల్యే చిరుమూర్తి లింగయ్య వివాదంలో చిక్కుకున్నారు. భూ లావాదేవీల విషయంలో ఓ రియల్టర్ను బెదిరించారు. వ్యాపారిని అసభ్య పదజాలంతో దూషించి అంతు చూస్తానని బెదిరించారు. ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మాట్లాడొద్దు మీరు పెద్దలు అంటే మీ చేతిలో అధికారం ఉందని నన్ను తొక్కేసి గుండుకుందామని అనుకుంటారా? ఎట్లా ఆస్తి ఎందుకు సార్? పని కావాలని పెట్టిస్తాను మీకు పెద్ద పని ఏమన్నా కా సార్ అయ్యో పెద్ద పని అని నేను అంటున్నానా చేస్తే 2 సార్లు చెప్పింది మాట్లాడతాను చిన్న పంచాయతీ లేకుండా చిన్న పంచాయతీ అరే నాకు కిందికి గతి లేదు సార్ నువ్వు నమ్ము నమ్మకో నువ్వు ఏ గుళ్ళైనా ప్రమాణం చేస్తా నాకు కిందికి గతి లేదు నేను రోడ్ పాల అయినా విన్నారా సార్ నా దినరా అమీర్ ఆయనే అయింటారా మొత్తం మీద అమ్ముకొని 70 లక్షలు సంపాదించుకున్నాడు నా తప్ప ఆయన తప్ప అది లెక్క చూసినాక నన్ను గుర్తులేదాను 70 లక్షల ఆ 70 లక్షల అక్షరాలు నేను చూపిస్తా ఈ 11 ప్లాట్ల మీద చూపిస్తా ఆయన నోట్ ఆయన ఎట్లా కమ్మిండో అడుగు ఎన్ని మిగిలినాయి అడుగు 1 లక్ష రూపాయలు తీసుకొని వచ్చి బయాన కడితే నేను అంత సాయం చేస్తే నాకు గరీబోనికి అంత అన్యాయం చేస్తాడా? ఎకరాలు అప్పులు చేసిన అప్పుల నెంబర్లు కూడా ఇస్తాను ఎట్లా వడ్డీలు కడుతున్నా ఎట్లా ఇది అవుతుంది అనుకుంటారు మీరు? నేను అబద్ధం ఆడతా నేనేమన్నా అబద్ధం ఆడితే మీ చెప్పు తీసుకొని కొట్ట ఏముండ్రు సార్ బాగున్నారు. మీరు ఇంత పెద్ద సాయం చేస్తుందా సార్? మీరు ఇంత పెద్ద మళ్ళీ గట్ల మాట్లాడుతున్నారు మీరు అంటే మీ హక్కు మీరు వాళ్ళకి ఇచ్చామంటారా? ఇప్పుడు మీరు నక్రకల్లో టిఆర్ఎస్ ఎమ్మెల్యే చిరుమూర్తి లింగయ్య వివాదంలో చిక్కుకున్నారు. భూ లావాదేవీల విషయంలో ఓ రియల్టర్ను బెదిరించారు. వ్యాపారిని అసభ్య పదజాలంతో దూషించి అంతు చూస్తానని బెదిరించారు. ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఎవరిది ఇది ఉంటే అట్లుంటారు సార్? అట్లా మాట్లాడొద్దు మీరు పెద్దలు అంటే మీ చేతిలో అధికారం ఉందని నన్ను తొక్కేసి గుండుకుందామని అనుకుంటారా? ఎట్లా ఆస్తి ఎందుకు సార్? పని కావాలని పెట్టిస్తాను మీకు పెద్ద పని ఏమన్నా కా సార్ అయ్యో పెద్ద పని అని నేను అంటున్నానా చేస్తే 2 సార్లు చెప్పింది మాట్లాడుతాను చిన్న పంచాయతీ లేకుండా చిన్న పంచాయతీ అరే నాకు కిందికి గతి లేదు సార్ నువ్వు నమ్ము నమ్మకో నువ్వు ఏ గుళ్ళైనా ప్రమాణం చేస్తా నాకు కిందికి గతి లేదు నేను రోడ్ పాల అయినా విన్నారా సార్ నా దినరా అమీర్ ఆయనే అయింటారా మొత్తం మీద అమ్ముకొని 70 లక్షలు సంపాదించుకున్నాడు నా తప్ప ఆయన తప్ప అది లెక్క చూసినాక నన్ను గుర్తులేదాను 70 లక్షల ఆ 70 లక్షల అక్షరాలు నేను చూపిస్తా ఈ 11 ప్లాట్ల మీద చూపిస్తా ఆయన నోట్ ఆయన ఎట్లా కమ్మిండో అడుగు ఎన్ని మిగిలినాయి అడుగు 1 లక్ష రూపాయలు తీసుకొని వచ్చి బయాన కడితే నేను అంత సాయం చేస్తే నాకు గరీబోనికి అంత అన్యాయం చేస్తాడా? ఎకరాలు ఉంటాయి
మరి కూడా బిజినెస్ చేస్తారా? ఏం బిజినెస్? అప్పులు తెచ్చిపెట్టిన అప్పుల నెంబర్లు కూడా ఇస్తాను. ఎట్లా వడ్డీలు కడుతున్నా, ఎట్లా ఇది అవుతుంది కనుక్కోండి. నేను అబద్ధం మాట్లా, నేను మన అబద్ధం మాట్లా, మీ చెప్పు తీసుకొని కొట్ట అన్ని నేను ఏముండ్రు సార్ బాగున్నారు. మీరు ఇంత పెద్ద సాయం చేస్తుందా సార్? మీరు ఇంత పెద్ద ఆయనకు మళ్ళీ గట్లా మాట్లాడుతున్నారు మీరు. అంటే మా హక్కు మీకు వాళ్ళకి ఇచ్చామంటారా ఇప్పుడు మీరు? నక్రేకల్లో టీఆర్ఎస్ ఎమ్మెల్యే చిరుమూర్తి లింగయ్య వివాదంలో చిక్కుకున్నారు. భూ లావాదేవీల విషయంలో ఓ రియల్టర్ను బెదిరించారు. వ్యాపారిని అసభ్య పదజాలంతో దూషించి అంతు చూస్తారని బెదిరించారు. ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఎవరిది ఇది ఉంటే అట్లా ఉంటారు సార్? అట్లా మాట్లాడవద్దు మీరు పెద్దలు. అంటే మీ చేతిలో అధికారం ఉందని నన్ను తొక్కేసి ముందుకుందామని అనుకుంటారా? ఎట్లా ఆస్తి ఎందుకు సార్? పని కావాలని పెట్టిస్తాం మీకు. పెద్ద పని ఏమన్నా? అరే కాదు సార్, అయ్యో పెద్ద పని అని నేను అంటున్నానా? చేస్తే రెండు సార్లు చెప్పింది మాట్లాడుతాను. చిన్న పంచాయతీ చెప్ప లేకుండా చిన్న పంచాయతీ. అరే నాకు కిందికి గతి లేదు సార్. నువ్వు నమ్ము నమ్మకో, నువ్వు ఏ గుళ్ళైనా ప్రమాణం చేస్తా. నాకు కిందికి గతి లేదు. నేను రోడ్ పాలు అయినా తినరా సార్? నా తినరా? మీరు ఆయన తింటారా? మొత్తం ఇక అమ్ముకొని 70 లక్షలు సంపాదించుకున్నాడు. నా తప్ప ఆయన తప్ప అది లెక్క చూసినాక నన్ను కుట్టలేదాను. 70 లక్షల? ఆ 70 లక్షల అక్షరాలు నేను చూపిస్తా ఈ 11 ప్లాట్ల మీద. నేను చూపిస్తా ఆయన నోట్ ఆయన ఎట్లా కమ్మిండో అడుగు. ఎన్ని మిగిలిన అడుగు? 1 లక్ష రూపాయలు తీసుకొని వచ్చి బయాన కడితే నేను అంత సాయం చేస్తే నాకు గరీబోనికి అంత అన్యాయం చేస్తాడా? ఎకరాలు ఉంటాయి. బిజినెస్ చేస్తాడా? ఏం బిజినెస్? అప్పులు తెచ్చిపెట్టిన అప్పుల నెంబర్లు కూడా ఇస్తాను. ఎట్లా వడ్డీలు కడుతున్నా, ఎట్లా ఇది అవుతుంది కనుక్కోండి. నేను మన అబద్ధం మాట్లా, మీ చెప్పు తీసుకొని కొట్ట అన్ని చెప్తారా? ఏముండ్రు సార్ బాగున్నారు. మీరు ఇంత పెద్ద సాయం చేస్తుందా సార్? మీరు ఇంత పెద్ద ఆయనకు మళ్ళీ గట్లా మాట్లాడుతున్నారు మీరు. అంటే మా హక్కు మీకు వాళ్ళకి ఇచ్చామంటారా ఇప్పుడు మీరు? నక్రేకల్లో టీఆర్ఎస్ ఎమ్మెల్యే చిరుమూర్తి లింగయ్య వివాదంలో చిక్కుకున్నారు. భూ లావాదేవీల విషయంలో ఓ రియల్టర్ను బెదిరించారు. వ్యాపారిని అసభ్య పదజాలంతో దూషించి అంతు చూస్తారని బెదిరించారు. ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఎవరి ఎవరిది ఇది ఉంటే అట్లా ఉంటారు సార్? అట్లా మాట్లాడవద్దు మీరు పెద్దలు. అంటే మీ చేతిలో అధికారం ఉందని నన్ను తొక్కేసి ముందుకుందామని అనుకుంటారా? ఎట్లా ఆస్తి ఎందుకు సార్? పని కావాలని పెట్టిస్తాం మీకు. పెద్ద పని ఏమన్నా? అరే కాదు సార్, అయ్యో పెద్ద పని అని నేను అంటున్నానా? చేస్తే రెండు సార్లు చెప్పింది మాట్లాడుతున్నావు. చిన్న పంచాయతీ చెప్ప లేకుండా చిన్న పంచాయతీ. అరే నాకు కిందికి గతి లేదు సార్. నువ్వు నమ్ము నమ్మకో, నువ్వు ఏ గుళ్ళైనా ప్రమాణం చేస్తా. నాకు కిందికి గతి లేదు. నేను రోడ్ పాలు అయినా తినరా సార్? నా తినరా? మీరు ఆయన తింటారా? మొత్తం ఇక అమ్ముకొని 70 లక్షలు సంపాదించుకున్నాడు. నా తప్ప ఆయన తప్ప అది లెక్క చూసినాక నన్ను కుట్టలేదాను. 70 లక్షల? ఆ 70 లక్షల అక్షరాలు నేను చూపిస్తా ఈ 11 ప్లాట్ల మీద. నేను చూపిస్తా ఆయన నోట్ ఆయన ఎట్లా కమ్మిండో అడుగు. ఎన్ని మిగిలినాయి అడుగు? 1 లక్ష రూపాయలు తీసుకొని వచ్చి బయాన కడితే నేను అంత సాయం చేస్తే నాకు గరీబోనికి అంత అన్యాయం చేస్తాడా? ఎకరాలు ఉంటాయి. బిజినెస్ చేస్తాడా? ఏం బిజినెస్? అప్పులు తెచ్చిపెట్టిన అప్పుల నెంబర్లు కూడా ఇస్తాను. ఎట్లా వడ్డీలు కడుతున్నా, ఎట్లా ఇది అవుతుంది కనుక్కోండి. నేను అబద్ధం మాట్లా, నేను మన అబద్ధం మాట్లా, మీ చెప్పు తీసుకొని కొట్ట అన్ని చెప్తారా? ఏముండ్రు సార్ బాగున్నారు. మీరు ఇంత పెద్ద సాయం చేస్తుందా సార్? మీరు ఇంత పెద్ద ఆయనకు మళ్ళీ గట్లా మాట్లాడుతున్నారు మీరు. అంటే మా హక్కు మీకు వాళ్ళకి ఇచ్చామంటారా ఇప్పుడు మీరు? నక్రేకల్లో టీఆర్ఎస్ ఎమ్మెల్యే చిరుమూర్తి లింగయ్య వివాదంలో చిక్కుకున్నారు. భూ లావాదేవీల విషయంలో ఓ రియల్టర్ను బెదిరించారు. వ్యాపారిని అసభ్య పదజాలంతో దూషించి అంతు చూస్తారని బెదిరించారు. ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
సార్ సార్ ఇగో అట్లా అంటే ఇగో ఎవరు ఎవరిది ఇది ఉంటే అట్లా ఉంటారు సార్ అట్లా మాట్లాడవద్దు మీరు పెద్దలు అంటే మీ చేతిలో అధికారం ఉందని నన్ను తొక్కేసి ముందుకుందామని అనుకుంటారా ఎట్లా అంటే ఎందుకు సార్ పని కావాలని పెట్టిస్తాం మీకు పెద్ద పని ఏమన్నా అరే కాదు సార్ అయ్యో పెద్ద పని అని నేను అంటున్నానా చిన్న పంచాయతీ నాకు కిందికి గతి లేదు సార్ నువ్వు నమ్ము నమ్మకో నువ్వు ఏ గుళ్ళైనా ప్రమాణం చేస్తా నాకు కిందికి గతి లేదు నేను రోడ్ పాలు అయినా తిన్నారా సార్ నా తిన్నారా మీరు ఆయన తింటారా మొత్తం మీద అమ్ముకొని 70 లక్షలు సంపాదించుకున్నాడు నా తప్ప ఆయన తప్ప అది లెక్క చూసినాక నన్ను కుట్టేదాన్ని 70 లక్షల ఆ 70 లక్షల అక్షరాలు నేను చూపిస్తా ఈ 11 ప్లాట్ల మీద చూపిస్తా ఆయన నోటు ఆయన ఎట్లా కమ్మిండో అడుగు ఎన్ని మిగిలిన అడుగు 1 లక్ష రూపాయలు తీసుకొని వచ్చి బయాన కడితే నేను అంత సాయం చేస్తే నాకు గరీబోనికి అంత అన్యాయం చేస్తాడా అప్పులు చేసి పెట్టినా అప్పుల నెంబర్లు కూడా ఇస్తాను ఎట్లా వడ్డీలు కడుతున్నా ఎట్లా ఇది అవుతుంది అనుకోండి సార్ నేను మన అబద్ధం ఆడితే మీ చెప్పు తీసుకొని కొట్టాను ఏముండ్రు సార్ బాగున్నారు మీరు ఇంత పెద్దలు సాయం చేస్తున్నా సార్ మీరు ఇంత పెద్దలు ఆయన మళ్ళీ గట్ల మాట్లాడుతున్నారు మీరు అంటే మా హక్కు మీరు ఇచ్చామంటారా ఇప్పుడు మీరు నక్రేకల్లో టీఆర్ఎస్ ఎమ్మెల్యే చిరుమూర్తి లింగయ్య వివాదంలో చిక్కుకున్నారు. భూ లావాదేవీల విషయంలో ఓ రియల్టర్ను బెదిరించారు. వ్యాపారిని అసభ్య పదజాలంతో దూషించి అంతు చూస్తారని బెదిరించారు. ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అట్లా అంటే ఇగో ఎవరు ఎవరిది ఇది ఉంటే అట్లా ఉంటారు సార్ అట్లా మాట్లాడవద్దు మీరు పెద్దలు అంటే మీ చేతిలో అధికారం ఉందని నన్ను తొక్కేసి ముందుకుందామని అనుకుంటారా ఎట్లా ఎందుకు సార్ పని కావాలని పెట్టిస్తాం మీకు పెద్ద పని ఏమన్నా అరే కాదు సార్ అయ్యో పెద్ద పని అని నేను అంటున్నానా చిన్న పంచాయతీ నాకు కిందికి గతి లేదు సార్ నువ్వు నమ్ము నమ్మకో నువ్వు ఏ గుళ్ళైనా ప్రమాణం చేస్తా నాకు కిందికి గతి లేదు నేను రోడ్ పాలు అయినా తిన్నారా సార్ నా తిన్నారా మీరు ఆయన తింటారా మొత్తం మీద అమ్ముకొని 70 లక్షలు సంపాదించుకున్నాడు నా తప్ప ఆయన తప్ప అది లెక్క చూసినాక నన్ను కుట్టేదాన్ని 70 లక్షల ఆ 70 లక్షల అక్షరాలు నేను చూపిస్తా ఈ 11 ప్లాట్ల మీద చూపిస్తా ఆయన నోటు ఆయన ఎట్లా కమ్మిండో అడుగు ఎన్ని మిగిలిన అడుగు 1 లక్ష రూపాయలు తీసుకొని వచ్చి బయాన కడితే నేను అంత సాయం చేస్తే నాకు గరీబోనికి అంత అన్యాయం చేస్తాడా అప్పులు చేసి పెట్టినా అప్పుల నెంబర్లు కూడా ఇస్తాను ఎట్లా వడ్డీలు కడుతున్నా ఎట్లా ఇది అవుతుంది అనుకోండి నేను మన అబద్ధం ఆడితే మీ చెప్పు తీసుకొని కొట్టాను ఏముండ్రు సార్ బాగున్నారు మీరు ఇంత పెద్దలు సాయం చేస్తున్నా సార్ మీరు ఇంత పెద్దలు ఆయన మళ్ళీ గట్ల మాట్లాడుతున్నారు మీరు అంటే మా హక్కు మీరు ఇచ్చామంటారా ఇప్పుడు మీరు నక్రేకల్లో టీఆర్ఎస్ ఎమ్మెల్యే చిరుమూర్తి లింగయ్య వివాదంలో చిక్కుకున్నారు. భూ లావాదేవీల విషయంలో ఓ రియల్టర్ను బెదిరించారు. వ్యాపారిని అసభ్య పదజాలంతో దూషించి అంతు చూస్తారని బెదిరించారు. ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అట్లా అంటే ఇగో ఎవరు ఎవరిది ఇది ఉంటే అట్లా ఉంటారు సార్ అట్లా మాట్లాడవద్దు మీరు పెద్దలు అంటే మీ చేతిలో అధికారం ఉందని నన్ను తొక్కేసి ముందుకుందామని అనుకుంటారా ఎట్లా ఎందుకు సార్ పని కావాలని పెట్టిస్తాం మీకు పెద్ద పని ఏమన్నా అరే కాదు సార్ అయ్యో పెద్ద పని అని నేను అంటున్నానా చిన్న పంచాయతీ నాకు కిందికి గతి లేదు సార్ నువ్వు నమ్ము నమ్మకో నువ్వు ఏ గుళ్ళైనా ప్రమాణం చేస్తా నాకు కిందికి గతి లేదు నేను రోడ్ పాలు అయినా తిన్నారా సార్ నా తిన్నారా మీరు ఆయన తింటారా మొత్తం మీద అమ్ముకొని 70 లక్షలు సంపాదించుకున్నాడు నా తప్ప ఆయన తప్ప అది లెక్క చూసినాక నన్ను కుట్టేదాన్ని 70 లక్షల ఆ 70 లక్షల అక్షరాలు నేను చూపిస్తా ఈ 11 ప్లాట్ల మీద చూపిస్తా ఆయన నోటు ఆయన ఎట్లా కమ్మిండో అడుగు
ఎన్ని మిగిలినాయి అడుగు. ఒక్క 100,000 రూపాయలు తీసుకొని వచ్చి బయాన కడితే నేను అంత సాయం చేస్తే నాకు గరీబోనికి అంత అన్యాయం చేస్తాడా? గరీబోడు బిజినెస్ చేస్తాడా? ఏం బిజినెస్? అప్పులు తెచ్చిపెట్టిన అప్పుల నెంబర్లు కూడా ఇస్తాను. ఎట్లా వడ్డీలు కడుతున్నా ఎట్లా ఇది అవుతుంది కనుక్కోవాలి మీరు. నేను అబద్ధం ఆడితే నేనేమన్నా అబద్ధం ఆడితే మీ చెప్పు తీసుకొని కొట్టా అన్ని ఇస్తాను. ఏముండ్రు సార్ బాగున్నారు? మీరు ఇంత పెద్ద సాయం చేస్తుందా సార్? మీరు ఇంత పెద్ద ఆయనకు మళ్ళీ గట్లా మాట్లాడుతున్నారు మీరు. అంటే మీ ఎస్టిమేట్ ఆయనకి ఇచ్చామంటారా ఇప్పుడు మీరు? నక్రేకల్లో టీఆర్ఎస్ ఎమ్మెల్యే చిరుమూర్తి లింగయ్య వివాదంలో చిక్కుకున్నారు. భూ లావాదేవీల విషయంలో ఓ రియల్టర్ను బెదిరించారు. వ్యాపారిని అసభ్య పదజాలంతో దూషించి అంతు చూస్తానని బెదిరించారు. ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పెద్దలు అంటే మీ చేతిలో అధికారం ఉందని నన్ను తొక్కేసి ముందుకుందామని అనుకుంటారా? ఎట్లా ఆస్తి ఎందుకు సార్? పని కావాలని పెట్టిస్తాను మీకు. పెద్ద పని ఏమన్నా? అరే కాదు సార్, అయ్యో పెద్ద పని అని నేను అంటున్నానా? చేస్తే రెండు సార్లు చెప్పింది మాట్లాడుతున్నావు కదా చిన్న పంచాయతీ దెబ్బ లేకుండా. చిన్న పంచాయతీ? అరే నాకు కిందికి గతి లేదు సార్. నువ్వు నమ్ము నమ్మకు నువ్వు ఏ గుళ్ళైనా ప్రమాణం చేస్తా. నాకు కిందికి గతి లేదు. నేను రోడ్ పాలు అయినా తినరా సార్? నా తినరా? మీరు ఆయనే తింటారా? మొత్తం ఇక అమ్ముకొని 70 లక్షలు సంపాదించుకున్నాడు. నా తప్ప ఆయన తప్ప అది లెక్క చూసినాక నన్ను కుట్టేదాన్ని. 70 లక్షల? ఆ 70 లక్షల అక్షరాలు నేను చూపిస్తా ఈ 11 ప్లాట్ల మీద చూపిస్తా. ఆయన నోటు ఆయన ఎట్లా కమ్మిండో అడుగు. ఎన్ని మిగిలినాయి అడుగు. 100,000 రూపాయలు తీసుకొని వచ్చి బయాన కడితే నేను అంత సాయం చేస్తే నాకు గరీబోనికి అంత అన్యాయం చేస్తాడా? గరీబోడు బిజినెస్ చేస్తాడా? ఏం బిజినెస్? అప్పులు తెచ్చిపెట్టిన అప్పుల నెంబర్లు కూడా ఇస్తాను. ఎట్లా వడ్డీలు కడుతున్నా ఎట్లా ఇది అవుతుంది కనుక్కోవాలి మీరు. నేను అబద్ధం ఆడితే నేనేమన్నా అబద్ధం ఆడితే మీ చెప్పు తీసుకొని కొట్టా అని నేను అరే ఏముండ్రు సార్ బాగున్నారు? మీరు ఇంత పెద్ద సాయం చేస్తుందా సార్? మీరు ఇంత పెద్ద ఆయనకు మళ్ళీ గట్లా మాట్లాడుతున్నారు మీరు. అంటే మీ ఎస్టిమేట్ ఆయనకి ఇచ్చామంటారా ఇప్పుడు మీరు? నక్రేకల్లో టీఆర్ఎస్ ఎమ్మెల్యే చిరుమూర్తి లింగయ్య వివాదంలో చిక్కుకున్నారు. భూ లావాదేవీల విషయంలో ఓ రియల్టర్ను బెదిరించారు. వ్యాపారిని అసభ్య పదజాలంతో దూషించి అంతు చూస్తారని బెదిరించారు. ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మాట్లాడొద్దు మీరు పెద్దలు. అంటే మీ చేతిలో అధికారం ఉందని నన్ను తొక్కేసి ముందుకుందామని అనుకుంటారా? ఎట్లా ఆస్తి ఎందుకు సార్? పని కావాలని పెట్టిస్తాను మీకు. పెద్ద పని ఏమన్నా? అరే కాదు సార్, అయ్యో పెద్ద పని అని నేను అంటున్నానా? చేస్తే రెండు సార్లు చెప్పింది మాట్లాడుతున్నావు చిన్న పంచాయతీ దెబ్బ లేకుండా. చిన్న పంచాయతీ? అరే నాకు కిందికి గతి లేదు సార్. నువ్వు నమ్ము నమ్మకు నువ్వు ఏ గుళ్ళైనా ప్రమాణం చేస్తా. నాకు కిందికి గతి లేదు. నేను రోడ్ పాలు అయినా తినరా సార్? నా తినరా? మీరు ఆయన తింటారా? మొత్తం ఇక అమ్ముకొని 70 లక్షలు సంపాదించుకున్నాడు. నా తప్ప ఆయన తప్ప అది లెక్క చూసినాక నన్ను కుట్టేదాన్ని. 70 లక్షల? ఆ 70 లక్షల అక్షరాలు నేను చూపిస్తా ఈ 11 ప్లాట్ల మీద చూపిస్తా. ఆయన నోటు ఆయన ఎట్లా కమ్మిండో అడుగు. ఎన్ని మిగిలినాయి అడుగు. 100,000 రూపాయలు తీసుకొని వచ్చి బయాన కడితే నేను అంత సాయం చేస్తే నాకు గరీబోనికి అంత అన్యాయం చేస్తాడా? గరీబోడు బిజినెస్ చేస్తాడా? ఏం బిజినెస్? అప్పులు తెచ్చిపెట్టిన అప్పుల నెంబర్లు కూడా ఇస్తాను. ఎట్లా వడ్డీలు కడుతున్నా ఎట్లా ఇది అవుతుంది కనుక్కోవాలి మీరు. నేను అబద్ధం ఆడితే నేనేమన్నా అబద్ధం ఆడితే మీ చెప్పు తీసుకొని కొట్టా అని నేను ఇస్తాను. అరే ఏముండ్రు సార్ బాగున్నారు? మీరు ఇంత పెద్ద సాయం చేస్తుందా సార్? మీరు ఇంత పెద్ద ఆయనకు మళ్ళీ గట్లా మాట్లాడుతున్నారు మీరు. అంటే మీ ఎస్టిమేట్ ఆయనకి ఇచ్చామంటారా ఇప్పుడు మీరు? మళ్ళా
నక్రేకల్లో టీఆర్ఎస్ ఎమ్మెల్యే చిరుమూర్తి లింగయ్య వివాదంలో చిక్కుకున్నారు. భూ లావాదేవీల విషయంలో ఓ రియల్టర్ను బెదిరించారు. వ్యాపారిని అసభ్య పదజాలంతో దూషించి అంతు చూస్తానని బెదిరించారు. ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయ్యో పెద్ద పని అని నేను అంటున్నానా? చిన్న పంచాయతీ అరే నాకు కిందికి గతి లేదు సార్, నువ్వు నమ్ము నమ్మకు నువ్వు ఏ గుళ్ళైనా ప్రమాణం చేస్తా, నాకు కిందికి గతి లేదు. నేను రోడ్ పాలు అయినా తినరా సార్? నా తినరా? మీరు ఆయనే తింటారా? మొత్తం ఇక అమ్ముకొని 70 లక్షలు సంపాదించుకున్నాడు. నా తప్ప ఆయన తప్ప లెక్క చూసినాక నన్ను చూపలేదాను. 70 లక్షలా? 70 లక్షలు అక్షరాలు నేను చూపిస్తా ఈ 11 ప్లాట్ల మీద చూపిస్తా. ఆయన నోటు ఆయన నాడు ఎట్ల కమ్మిండో అడుగు, ఎన్ని మిగిలినాయి అడుగు. 1 లక్ష రూపాయలు తీసుకొని వచ్చి బయాన కడితే నేను అంత సాయం చేస్తే నాకు గరీబోనికి అంత అన్యాయం చేస్తాడా? ఎకరాలు అప్పులు తెచ్చి పెట్టిన అప్పుల నెంబర్లు కూడా ఇస్తాను. ఎట్లా వడ్డీలు కడుతున్నా ఎట్లా ఇది అవుతుంది కనుకోండి సార్. మీరు నేను అవతా మాత్రం నేను మన అవతం మాత్రం మీ చెప్పు తీసుకొని కొట్టాను. ఏముండ్రు సార్ బాగున్నారు? మీరు ఇంత పెద్ద సాయం చేస్తున్నారు సార్? మీరు ఇంత పెద్ద ఆయనకు మళ్ళీ గట్లా మాట్లాడుతున్నారు మీరు? అంటే మా హక్కు మీరు ఆయనకి ఇచ్చామంటారా ఇప్పుడు? మీరు నక్రేకల్లో టీఆర్ఎస్ ఎమ్మెల్యే చిరుమూర్తి లింగయ్య వివాదంలో చిక్కుకున్నారు. భూ లావాదేవీల విషయంలో ఓ రియల్టర్ను బెదిరించారు. వ్యాపారిని అసభ్య పదజాలంతో దూషించి అంతు చూస్తానని బెదిరించారు. ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మాట్లాడొద్దు మీరు పెద్దలు, అంటే మీ చేతిలో అధికారం ఉందని నన్ను తొక్కేసి గుండుకుందామని అనుకుంటారా? ఎట్లా ఆస్తి ఎందుకు సార్? కాదు సార్, అయ్యో పెద్ద పని అని నేను అంటున్నానా? చిన్న పంచాయతీ అరే నాకు కిందికి గతి లేదు సార్, నువ్వు నమ్ము నమ్మకు నువ్వు ఏ గుళ్ళైనా ప్రమాణం చేస్తా, నాకు కిందికి గతి లేదు. నేను రోడ్ పాలు అయినా తినరా సార్? నా తినరా? మీరు ఆయనే తింటారా? మొత్తం ఇక అమ్ముకొని 70 లక్షలు సంపాదించుకున్నాడు. నా తప్ప ఆయన తప్ప లెక్క చూసినాక నన్ను చూపలేదాను. 70 లక్షలా? 70 లక్షలు అక్షరాలు నేను చూపిస్తా ఈ 11 ప్లాట్ల మీద చూపిస్తా. ఆయన నోటు ఆయన నాడు ఎట్ల కమ్మిండో అడుగు, ఎన్ని మిగిలినాయి అడుగు. 1 లక్ష రూపాయలు తీసుకొని వచ్చి బయాన కడితే నేను అంత సాయం చేస్తే నాకు గరీబోనికి అంత అన్యాయం చేస్తాడా? ఎకరాలు బిజినెస్ అప్పులు తెచ్చి పెట్టిన అప్పుల నెంబర్లు కూడా ఇస్తాను. ఎట్లా వడ్డీలు కడుతున్నా ఎట్లా ఇది అవుతుంది కనుకోండి సార్. మీరు నేను అవతం మాత్రం నేను మన అవతం మాత్రం మీ చెప్పు తీసుకొని కొట్టాను. ఏముండ్రు సార్ బాగున్నారు? మీరు ఇంత పెద్ద సాయం చేస్తున్నారు సార్? మీరు ఇంత పెద్ద ఆయనకు మళ్ళీ గట్లా మాట్లాడుతున్నారు మీరు? అంటే మా హక్కు మీరు ఆయనకి ఇచ్చామంటారా ఇప్పుడు? మీరు నక్రేకల్లో టీఆర్ఎస్ ఎమ్మెల్యే చిరుమూర్తి లింగయ్య వివాదంలో చిక్కుకున్నారు. భూ లావాదేవీల విషయంలో ఓ రియల్టర్ను బెదిరించారు. వ్యాపారిని అసభ్య పదజాలంతో దూషించి అంతు చూస్తానని బెదిరించారు. ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మాట్లాడొద్దు మీరు పెద్దలు, అంటే మీ చేతిలో అధికారం ఉందని నన్ను తొక్కేసి గుండుకుందామని అనుకుంటారా? ఎట్లా ఆస్తి ఎందుకు సార్? కాదు సార్, అయ్యో పెద్ద పని అని నేను అంటున్నానా? చిన్న పంచాయతీ అరే నాకు కిందికి గతి లేదు సార్, నువ్వు నమ్ము నమ్మకు నువ్వు ఏ గుళ్ళైనా ప్రమాణం చేస్తా, నాకు కిందికి గతి లేదు. నేను రోడ్ పాలు అయినా తినరా సార్? నా తినరా? మీరు ఆయనే తింటారా? మొత్తం ఇక
अम्मको 70 लक्षल संपादा ना तप आये तप पद चूसा ना कुछ 70 लक्षला 70 लक्षल अक्षरा चूपस्ता 12 प्लाट्ल चूपस्ता आये नोट आई एट कमी अड़क एन मिगल अड़क 1 लक्ष रूपये बयान कड़ते ने अंत सास्ते ना गरीब वन अंत अन्यायम चा నక్రకల్ల టిఆర్ఎస్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య వివాదంలో చిక్కుకున్నారు. భూ లావాదేవీల విషయంలో ఓ రియల్టర్ను బెదిరించారు. వ్యాపారిని అసభ్య పదజాలంతో దూషించి అంతు చూస్తానని బెదిరించారు. ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అధికారం ఉందని నన్ను తొక్కేసి గుండుకుందాం అని అనుకుంటారా? ఎట్లా ఎందుకు సార్ పని కావాలని పెట్టిస్తా మీకు పెద్ద పని కా సార్? అయ్యో పెద్ద పని అని నేను అంటున్నానా? చిన్న పంచాయతీ అరే నాకు కిందికి గతి లేదు సార్. నువ్వు నమ్ము నమ్మకో నువ్వు ఏ గుళ్ళైనా ప్రమాణం చేస్తా. నాకు కిందికి గతి లేదు. నేను రోడ్ పాలు అయినా తినరా సార్? నా తినరా? మీరు ఆయన తింటారా? మొత్తం మీద అమ్ముకొని 70 లక్షలు సంపాదించుకున్నాడు. నా తప్ప ఆయన తప్ప అది లెక్క చూసినాక నన్ను కుట్టలేదాను. 70 లక్షలా 70 లక్షలు అక్షరాలు నన్ను చూపిస్తా 12 ప్లాట్ల మీద చూపిస్తా. ఆయన నోట్ ఆయన్నాడు ఎట్ల కమ్మిండో అడుగు. ఎన్ని మిగిలినాయి అడుగు? 1 లక్ష రూపాయలు తీసుకొని వచ్చి బయాన కడితే నేను అంత సాయం చేస్తే నాకు గరీబ్ వానికి అంత అన్యాయం చేస్తాడా? అప్పులు చేసి అప్పుల నెంబర్లు కూడా ఇస్తాను. ఎట్లా వడ్డీలు కడుతున్నా? ఎట్లా ఇది అవుతుంది అనుకుంటారు మీరు? నేను అవతా మాత్రం నక్రకల్లో టిఆర్ఎస్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య వివాదంలో చిక్కుకున్నారు. భూ లావాదేవీల విషయంలో ఓ రియల్టర్ను బెదిరించారు. వ్యాపారిని అసభ్య పదజాలంతో దూషించి అంతు చూస్తానని బెదిరించారు. ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అట్లా మాట్లాడొద్దు మీరు పెద్దలు. అంటే మీ చేతిలో అధికారం ఉందని నన్ను తొక్కేసి గుండుకుందాం అని అనుకుంటారా? ఎట్లా ఎందుకు సార్? కా సార్? అయ్యో పెద్ద పని అని నేను అంటున్నానా? చిన్న పంచాయతీ అరే నాకు కిందికి గతి లేదు సార్. నువ్వు నమ్ము నమ్మకో నువ్వు ఏ గుళ్ళైనా ప్రమాణం చేస్తా. నాకు కిందికి గతి లేదు. నేను రోడ్ పాలు అయినా తినరా సార్? నా తినరా? మీరు ఆయన తింటారా? మొత్తం మీద అమ్ముకొని 70 లక్షలు సంపాదించుకున్నాడు. నా తప్ప ఆయన తప్ప అది లెక్క చూసినాక నన్ను కుట్టలేదాను. 70 లక్షలా 70 లక్షలు అక్షరాలు నేను చూపిస్తా 12 ప్లాట్ల మీద చూపిస్తా. ఆయన నోట్ ఆయన్నాడు ఎట్ల కమ్మిండో అడుగు. ఎన్ని మిగిలినాయి అడుగు? 1 లక్ష రూపాయలు తీసుకొని వచ్చి బయాన కడితే నేను అంత సాయం చేస్తే నాకు గరీబ్ వానికి అంత అన్యాయం చేస్తాడా? అప్పులు చేసి అప్పుల నెంబర్లు కూడా ఇస్తాను. ఎట్లా వడ్డీలు కడుతున్నా? ఎట్లా ఇది అవుతుంది అనుకోండి సార్? మీరు నేను అవతా మాట్లాడ
నేను మన అబద్ధం మాట్లాడితే నీ చెప్పు తీసుకొని కొట్ట అన్ని నిలిచాను నన్ను పీటబ్బా నిన్నను కొట్ట చెట్టు చెప్పుకోరాదు కానీ అరే ఏముంది సార్ బాగున్నారు మీరు ఇంత పెద్దోళ్ళు సాయం చేస్తుగా సార్ మీరు ఇంత పెద్దోళ్ళు ఆయనకు మళ్ళీ సంతానానికి వచ్చారు మా తెప్పించబడ్డా మళ్ళీ గట్ల మాట్లాడుతున్నారు మీరు అంటే మా హక్కు మెట్టడానికి ఇచ్చామంటారా ఇప్పుడు మీరు నక్రేకల్లో టీఆర్ఎస్ ఎమ్మెల్యే చిరుమూర్తి లింగయ్య వివాదంలో చిక్కుకున్నారు. భూ లావాదేవీల విషయంలో ఓరియల్ టర్ను బెదిరించారు. వ్యాపారిని అసభ్య పదజాలంతో దూషించి అంతు చూస్తానని బెదిరించారు. ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మాట్లాడొద్దు మీరు పెద్దలు అంటే మీ చేతులు అధికారం ఉందని నన్ను తొక్కేసి ముందుకుందామని అనుకుంటారా? ఎట్లా ఆస్తి ఎందుకు సార్ కావాలని పెట్టిస్తా మీకు పెద్ద పని ఏమన్నా కా సార్ అయ్యో పెద్ద పని అని నేను అంటున్నానా? చేస్తే రెండు సార్లు చెప్పింది మాట్లాడతాను చిన్న పంచాయతీ దెబ్బ లేకుండా చిన్న పంచాయతీ అరే నాకు కిందికి గతి లేదు సార్ నువ్వు నమ్ము నమ్మకో నువ్వు ఏ గుళ్ళైనా ప్రమాణం చేస్తా నాకు కిందికి గతి లేదు నేను రోడ్ పాలు అయినా విన్నారా సార్ నా తినరా అమీర్ ఆయనే తింటారా మొత్తం ఇక అమ్ముకొని 70 లక్షలు సంపాదించుకున్నాడు నా తప్ప ఆయన తప్ప అది లెక్క చూసినాక నన్ను కుట్టలేదాను 70 లక్షల ఆ 70 లక్షల అక్షరాలు నేను చూపిస్తా ఈ 11 ప్లాట్ల మీద చూపిస్తా ఆయన నోట్ ఆయన ఎట్లా కమ్మిండో అడుగు ఎన్ని మిగిలినాయి అడుగు 1 లక్ష రూపాయలు తీసుకొని వచ్చి బయాన కడితే నేను అంత సాయం చేస్తే నాకు గరీబోనికి అంత అన్యాయం చేస్తాడా? ఎకరాలు అప్పులు తెచ్చి పెట్టినా అప్పుల నెంబర్లు కూడా ఇస్తాను ఎట్లా వడ్డీలు కడుతున్నా ఎట్లా ఇది అవుతుంది అనుకోండి నేను మన అబద్ధం ఆడితే మీ చెప్పు తీసుకొని కొట్ట అన్ని చెప్పుకోరాదు ఏముండ్రు సార్ బాగున్నారు మీరు ఇంత పెద్దోళ్ళు సాయం చేస్తుగా సార్ మీరు ఇంత పెద్దోళ్ళు గట్ల మాట్లాడుతున్నారు మీరు అంటే మా హక్కు మెట్టడానికి ఇచ్చామంటారా ఇప్పుడు మీరు నక్రేకల్లో టీఆర్ఎస్ ఎమ్మెల్యే చిరుమూర్తి లింగయ్య వివాదంలో చిక్కుకున్నారు. భూ లావాదేవీల విషయంలో ఓ రియల్ టర్ను బెదిరించారు. వ్యాపారిని అసభ్య పదజాలంతో దూషించి అంతు చూస్తానని బెదిరించారు. ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మాట్లాడొద్దు మీరు పెద్దలు అంటే మీ చేతులు అధికారం ఉందని నన్ను తొక్కేసి ముందుకుందామని అనుకుంటారా? ఎట్లా ఆస్తి ఎందుకు సార్ కావాలని పెట్టిస్తాను మీకు పెద్ద పని కా సార్ అయ్యో పెద్ద పని అని నేను అంటున్నానా? చేస్తే రెండు సార్లు చెప్పింది మాట్లాడుతున్నావు చిన్న పంచాయతీ దెబ్బ లేకుండా చిన్న పంచాయతీ అరే నాకు కిందికి గతి లేదు సార్ నువ్వు నమ్ము నమ్మకో నువ్వు ఏ గుళ్ళైనా ప్రమాణం చేస్తా నాకు కిందికి గతి లేదు నేను రోడ్ పాలు అయినా విన్నారా సార్ నా తినరా అమీర్ ఆయనే తింటారా మొత్తం ఇక అమ్ముకొని 70 లక్షలు సంపాదించుకున్నాడు నా తప్ప ఆయన తప్ప అది లెక్క చూసినాక నన్ను కుట్టలేదాను 70 లక్షల ఆ 70 లక్షల అక్షరాలు నేను చూపిస్తా ఈ 11 ప్లాట్ల మీద ఆయన నోట్ ఆయన ఎట్లా కమ్మిండో అడుగు ఎన్ని మిగిలినాయి అడుగు 1 లక్ష రూపాయలు తీసుకొని వచ్చి బయాన కడితే నేను అంత సాయం చేస్తే నాకు గరీబోనికి అంత అన్యాయం చేస్తాడా? ఎకరాలు బిజినెస్ అప్పులు తెచ్చి పెట్టిన అప్పుల నెంబర్లు కూడా ఇస్తాను ఎట్లా వడ్డీలు కడుతున్నా ఎట్లా ఇది అవుతుంది అనుకోండి మీరు నేను అబద్ధం ఆడితే నేను మన అబద్ధం ఆడితే మీ చెప్పు తీసుకొని కొట్ట అన్ని ఏముండ్రు సార్ బాగున్నారు మీరు ఇంత పెద్దోళ్ళు సాయం చేస్తుగా సార్ మీరు ఇంత పెద్దోళ్ళు ఆయన గట్ల మాట్లాడుతున్నారు మీరు అంటే మా హక్కు మెట్టడానికి ఇచ్చామంటారా ఇప్పుడు మీరు నక్రేకల్లో టీఆర్ఎస్ ఎమ్మెల్యే చిరుమూర్తి లింగయ్య వివాదంలో చిక్కుకున్నారు. భూ లావాదేవీల విషయంలో ఓ రియల్ టర్ను బెదిరించారు. వ్యాపారిని అసభ్య పదజాలంతో దూషించి అంతు చూస్తానని బెదిరించారు. ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
సార్ సార్ ఇగో అట్లా అంటే ఇగో ఎవరు ఎవరిది ఇది ఉంటే అట్లా ఉంటారు సార్ అట్లా మాట్లాడవద్దు మీరు పెద్దలు అంటే మీ చేతిలో అధికారం ఉందని నన్ను తొక్కేసి ముందుకుందామని అనుకుంటారా ఎట్లా ఆస్తి ఎందుకు సార్ కాదు సార్ అయ్యో పెద్ద పని అని నేను అంటున్నానా చిన్న పంచాయతీ అరే నాకు కిందికి గతి లేదు సార్ నువ్వు నమ్ము నమ్మకు నువ్వు ఏ గుళ్ళైనా ప్రమాణం చేస్తా నాకు కిందికి గతి లేదు నేను రోడ్ పాలు అయినా తిన్నారా సార్ నా తిన్నారా మీరు ఆయనే తింటారా మొత్తం మీద అమ్ముకొని 70 లక్షలు సంపాదించుకున్నాడు నా తప్ప ఆయన తప్ప అది లెక్క చూసినాక చూపిస్తా ఆయన నోటు ఆయన ఎట్లా కమ్మిండో అడుగు ఎన్ని మిగిలినాయి అడుగు 1 లక్ష రూపాయలు తీసుకొని వచ్చి బయాన కడితే నేను అంత సాయం చేస్తే నాకు గరీబోనికి అంత అన్యాయం చేస్తాడా సార్ బాగున్నారు మీరు ఇంత పెద్దలు సాయం చేస్తుందా సార్ మీరు ఇంత పెద్దలు ఆయనకు మళ్ళీ గట్ల మాట్లాడుతున్నారు మీరు అంటే మా హక్కు మీరు ఇచ్చేయమంటారా ఇప్పుడు మీరు నక్రేకల్లో టీఆర్ఎస్ ఎమ్మెల్యే చిరుమూర్తి లింగయ్య వివాదంలో చిక్కుకున్నారు. భూ లావాదేవీల విషయంలో ఓ రియల్టర్ను బెదిరించారు. వ్యాపారిని అసభ్య పదజాలంతో దూషించి అంతు చూస్తానని బెదిరించారు. ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అట్లా అంటే ఇగో ఎవరి ఎవరిది ఇది ఉంటే అట్లా ఉంటారు సార్ అట్లా మాట్లాడవద్దు మీరు పెద్దలు అంటే మీ చేతిలో అధికారం ఉందని నన్ను తొక్కేసి ముందుకుందామని అనుకుంటారా ఎట్లా ఆస్తి ఎందుకు సార్ కాదు సార్ అయ్యో పెద్ద పని అని నేను అంటున్నానా చిన్న పంచాయతీ అరే నాకు కిందికి గతి లేదు సార్ నువ్వు నమ్ము నమ్మకు నువ్వు ఏ గుళ్ళైనా ప్రమాణం చేస్తా నాకు కిందికి గతి లేదు నేను రోడ్ పాలు అయినా తిన్నారా సార్ నా తిన్నారా మీరు ఆయనే తింటారా మొత్తం మీద అమ్ముకొని 70 లక్షలు సంపాదించుకున్నాడు నా తప్ప ఆయన తప్ప అది లెక్క చూసినాక నన్ను చూపలేదాను 70 లక్షల లక్షల అక్షరాలు నేను చూపిస్తా ఈ 11 ప్లాట్ల మీద చూపిస్తా ఆయన నోటు ఆయన ఎట్లా కమ్మిండో అడుగు ఎన్ని మిగిలినాయి అడుగు 1 లక్ష రూపాయలు తీసుకొని వచ్చి బయాన కడితే నేను అంత సాయం చేస్తే నాకు గరీబోనికి అంత అన్యాయం చేస్తాడా ఎకరాలు అప్పులు తెచ్చిపెట్టిన అప్పుల నెంబర్లు కూడా ఇస్తాను ఎట్లా వడ్డీలు కడుతున్నా ఎట్లా ఇది అవుతుంది కనుక్కోవాలి మీరు నేను అబద్ధం మాట్లా నేనేమన్నా అబద్ధం మాట్లా మీ చెప్పు తీసుకొని కొట్టాను ఏముండ్రు సార్ బాగున్నారు మీరు ఇంత పెద్దలు సాయం చేస్తుందా సార్ మీరు ఇంత పెద్దలు ఆయనకు మళ్ళీ గట్ల మాట్లాడుతున్నారు మీరు అంటే మా హక్కు మీరు ఆయనకి ఇచ్చేయమంటారా ఇప్పుడు మీరు నక్రేకల్లో టీఆర్ఎస్ ఎమ్మెల్యే చిరుమూర్తి లింగయ్య వివాదంలో చిక్కుకున్నారు. భూ లావాదేవీల విషయంలో ఓ రియల్టర్ను బెదిరించారు. వ్యాపారిని అసభ్య పదజాలంతో దూషించి అంతు చూస్తానని బెదిరించారు. ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అట్లా అంటే ఇగో ఎవరి ఎవరిది ఇది ఉంటే అట్లా ఉంటారు సార్ అట్లా మాట్లాడవద్దు మీరు పెద్దలు అంటే మీ చేతిలో అధికారం ఉందని నన్ను తొక్కేసి ముందుకుందామని అనుకుంటారా ఎట్లా ఆస్తి ఎందుకు సార్ కాదు సార్ అయ్యో పెద్ద పని అని నేను అంటున్నానా చిన్న పంచాయతీ అరే నాకు కిందికి గతి లేదు సార్ నువ్వు నమ్ము నమ్మకు నువ్వు ఏ గుళ్ళైనా ప్రమాణం చేస్తా నాకు కిందికి గతి లేదు నేను రోడ్ పాలు అయినా తిన్నారా సార్ నా తిన్నారా మీరు ఆయనే తింటారా మొత్తం మీద అమ్ముకొని 70 లక్షలు సంపాదించుకున్నాడు నా తప్ప ఆయన తప్ప అది లెక్క చూసినాక నన్ను చూపలేదాను 70 లక్షల 70 లక్షల అక్షరాలు నేను చూపిస్తా ఈ 11 ప్లాట్ల మీద చూపిస్తా ఆయన నోటు ఆయన ఎట్లా కమ్మిండో అడుగు ఎన్ని మిగిలినాయి అడుగు 1 లక్ష రూపాయలు తీసుకొని వచ్చి బయాన కడితే నేను అంత సాయం చేస్తే నాకు గరీబోనికి అంత అన్యాయం చేస్తాడా
గరీబోడు బిజినెస్ చేస్తారా? ఏం బిజినెస్? అప్పులు తెచ్చిపెట్టినా అప్పుల నెంబర్లు కూడా ఇస్తాను. ఎట్లా వడ్డీలు కడుతున్నా, ఎట్లా ఇది అవుతుంది అనుకుంటారు మీరు? నేను అబద్ధం ఆడతా? నేను మన అబద్ధం ఆడితే మీ చెప్పు తీసుకొని కొట్టా. నేను ఇస్తాను చెప్తారా? ఏముండ్రు సార్, బాగున్నారు. మీరు ఇంత పెద్దోళ్ళు సాయం చేస్తున్నా సార్? మీరు ఇంత పెద్దోళ్ళు ఆయనకు మళ్ళీ గట్ల మాట్లాడుతున్నారు మీరు? నక్రెక్కల్లో టీఆర్ఎస్ ఎమ్మెల్యే చిరుమూర్తి లింగయ్య వివాదంలో చిక్కుకున్నారు. భూ లావాదేవీల విషయంలో ఓరియల్టర్ను బెదిరించారు. వ్యాపారిని అసభ్య పదజాలంతో దూషించి అంతు చూస్తానని బెదిరించారు. ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సార్ సార్ ఇగో అట్లా అంటే ఇగో ఎవరి ఎవరిది ఇది ఉంటే అట్లా ఉంటారు సార్. అట్లా మాట్లాడొద్దు మీరు పెద్దలు. అంటే మీ చేతిలో అధికారం ఉందని నన్ను తొక్కేసి ముందుకుందామని అనుకుంటారా? ఎట్లా ఆస్తి అంటున్నా ఎందుకు సార్? పని కావాలని పెట్టిస్తాను మీకు. పెద్ద పని ఏమన్నా? అరే కాదు సార్, అయ్యో పెద్ద పని అని నేను అంటున్నానా? చేస్తే రెండు సార్లు చెప్పింది మాట్లాడుతున్నావు చిన్న పంచాయతీ దెబ్బ లేకుండా. చిన్న పంచాయతీ? అరే నాకు కిందికి గతి లేదు సార్. నువ్వు నమ్ము నమ్మకు నువ్వు ఏ గుళ్ళైనా ప్రమాణం చేస్తా. నాకు కిందికి గతి లేదు. నేను రోడ్ పాలు అయినా తినరా సార్? నా తినరా? మీరు ఆయనే తింటారా? మొత్తం ఇక అమ్ముకొని 70 లక్షలు సంపాదించుకున్నాడు. నా తప్ప ఆయన తప్ప అది లెక్క చూసినాక నన్ను చూపలేదాను. 70 లక్షలా? 70 లక్షలు అక్షరాలు నేను చూపిస్తా ఈ 11 ప్లాట్ల మీద చూపిస్తా. ఆయన నోటు ఆయన నాడు ఎట్లా కమ్మిండో అడుగు. ఎన్ని మిగిలినాయి అడుగు? 1 లక్ష రూపాయలు తీసుకొని వచ్చి బయాన కడితే నేను అంత సాయం చేస్తే నాకు గరీబోనికి అంత అన్యాయం చేస్తాడా? ఎకరాలు బిజినెస్ అప్పులు తెచ్చిపెట్టిన అప్పుల నెంబర్లు కూడా ఇస్తాను. ఎట్లా వడ్డీలు కడుతున్నా, ఎట్లా ఇది అవుతుంది అనుకుంటారు మీరు? నేను అబద్ధం మాట్లా? నేను మన అబద్ధం మాట్లా? మీ చెప్పు తీసుకొని కొట్టా. అరే ఏముండ్రు సార్, బాగున్నారు. మీరు ఇంత పెద్దోళ్ళు సాయం చేస్తున్నా సార్? మీరు ఇంత పెద్దోళ్ళు ఆయనకు మళ్ళీ గట్ల మాట్లాడుతున్నారు మీరు? అంటే మా హక్కు మీరు ఆయనకి ఇచ్చామంటారా ఇప్పుడు మీరు? నక్రెక్కల్లో టీఆర్ఎస్ ఎమ్మెల్యే చిరుమూర్తి లింగయ్య వివాదంలో చిక్కుకున్నారు. భూ లావాదేవీల విషయంలో ఓరియల్టర్ను బెదిరించారు. వ్యాపారిని అసభ్య పదజాలంతో దూషించి అంతు చూస్తానని బెదిరించారు. ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సార్ సార్ ఇగో అట్లా అంటే ఇగో ఎవరి ఎవరిది ఇది ఉంటే అట్లా ఉంటారు సార్. అట్లా మాట్లాడొద్దు మీరు పెద్దలు. అంటే మీ చేతిలో అధికారం ఉందని నన్ను తొక్కేసి ముందుకుందామని అనుకుంటారా? ఎట్లా ఆస్తి అంటున్నా ఎందుకు సార్? పని కావాలని పెట్టిస్తాను మీకు. పెద్ద పని ఏమన్నా? అరే కాదు సార్, అయ్యో పెద్ద పని అని నేను అంటున్నానా? చేస్తే రెండు సార్లు చెప్పింది మాట్లాడుతున్నావు చిన్న పంచాయతీ దెబ్బ లేకుండా. చిన్న పంచాయతీ? అరే నాకు కిందికి గతి లేదు సార్. నువ్వు నమ్ము నమ్మకు నువ్వు ఏ గుళ్ళైనా ప్రమాణం చేస్తా. నాకు కిందికి గతి లేదు. నేను రోడ్ పాలు అయినా తినరా సార్? నా తినరా? మీరు ఆయనే తింటారా? మొత్తం ఇక అమ్ముకొని 70 లక్షలు సంపాదించుకున్నాడు. నా తప్ప ఆయన తప్ప అది లెక్క చూసినాక నన్ను చూపలేదాను. 70 లక్షలా? 70 లక్షలు అక్షరాలు నేను చూపిస్తా ఈ 11 ప్లాట్ల మీద చూపిస్తా. ఆయన నోటు ఆయన నాడు ఎట్లా కమ్మిండో అడుగు. ఎన్ని మిగిలినాయి అడుగు? 1 లక్ష రూపాయలు తీసుకొని వచ్చి బయాన కడితే నేను అంత సాయం చేస్తే నాకు గరీబోనికి అంత అన్యాయం చేస్తాడా? ఎకరాలు గరీబోడు బిజినెస్ చేస్తారా? ఏం బిజినెస్? అప్పులు తెచ్చిపెట్టిన అప్పుల నెంబర్లు కూడా ఇస్తాను. ఎట్లా వడ్డీలు కడుతున్నా, ఎట్లా ఇది అవుతుంది అనుకుంటారు మీరు? నేను అబద్ధం మాట్లాడుతున్నా?